ఉత్తరవేదిలో ఆ రథం అగ్నికి ఆహుతవుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. దాన్ని మనం వర్ణించడానికి మాటలు చాలవు. రాష్ట్రంలో ఇక్కడే కాదు, బిట్రగుంటలో జరిగింది, అనేకమైన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే ఆ మధ్యకాలంలో పిఠాపురంలో విగ్రహాలని చాలా గట్టిగా దెబ్బతీశారు. కొంత వర్ణించడానికి అవకాశం లేనటువంటి కార్యక్రమాలు ఆ దేవాలయంలో పిఠాపురంలో జరిగినాయి. ఎంత మనోవ్యధకి గురయ్యారంటే అసలు హిందుత్వానికి ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అనే ఆవేదనకి ఇవాళ రాష్ట్రంలో చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కోర్ ఐటెం హిందుత్వ ఆంధ్ర రాష్ట్రంలో ఈ హిందుత్వానికి విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని అంత సీరియస్గా తీసుకున్నట్లు కనబడడం లేదు. కొన్ని చోట్ల యాదృచ్ఛికంగా ఇవన్నీ కూడా పిచ్చివాళ్ళు చేశారని ప్రకటనలు కూడా మనం వింటున్నాం. పిచ్చివాళ్ళు కార్యక్రమం హిందూ దేవాలయాల మీద చేస్తున్నారా? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏ దేవాలయం వాళ్ళకి కనపడటం లేదా? హిందూ దేవాలయాలే పిచ్చివాళ్ళకి ఆసరాగా మారినాయి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది ప్రజల్లో ఉన్న చర్చ. ఇది హిందుత్వవాదుల మనసుల్లో ఉన్నటువంటి ఆవేదన. ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ట్యాకిల్ చేయాలి. ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ఆలోచన చేయాలి. ఆ స్పిరిట్ మీలో ఉందా లేదా అని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఆ స్పిరిట్ ఈ ప్రభుత్వంలో ఉందా లేదా అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ. రాష్ట్ర ప్రజలు మనోభావాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం క్యాజువల్గా స్వీకరించడానికి అంశం కానే కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల చాలా కాలం నుంచి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని భారతీయ జనతా పార్టీ సహించదు. అది టీటీడీలు భూముల విషయంలో కావచ్చు, అది కర్నూలులో ఉన్నటువంటి ఆలయం శివాలయంలో కావచ్చు, అక్కడ ఎవరు షాపులు ఉన్నాయి, ఎవరు ఆ దేవాలయాన్ని శాసిస్తున్నారు. త్వరలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక కమిటీని వేస్తుంది అక్కడ కూడా. శ్రీశైలంలో అనేక మంది క్రైస్తవులు ఇళ్ళు ఉన్నాయి. అక్కడ శ్రీశైలంలో ఓటు బ్యాంక్ రాజకీయాలుగా, ఓటు బ్యాంక్ పాలిటిక్స్గా అటు తెలుగుదేశంలో, ఇటు కాంగ్రెస్లో, ఇటు వైసీపీలో, మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళు కాపాడుతున్నారు. అక్కడ మనోభావాలు కాదు, పవిత్రత కాదు, ఓట్ బ్యాంక్ ఆధారిత రాజకీయాలు ఇవాళ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. మీరు గమనిస్తే తెలుగుదేశం
దీని మీద ఒక కమిటీ వేసింది. నేను తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నా, తెలుగుదేశానికి ఈ అంశంలో మాట్లాడడానికి నైతిక హక్కు లేదని చాలా స్పష్టంగా మీ ద్వారా తెలుగుదేశాన్ని నేను తెలియజేస్తున్నాను. కృష్ణా పుష్కరాల సందర్భంలో రక్షణ శాఖ రక్షణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చేశారు, సీతమ్మ వారి పాదాలను పెకిలి వేశారు, అనేక గుళ్ళను సుమారు 15 రకాల గుళ్ళని అమ్మవారి గుళ్ళని కానీ అన్ని గుళ్ళని కూడా నేలమట్టం చేశారు, బుల్డ్రోజర్తో లాగివేసి మున్సిపల్ ఆఫీసులో విసిరి వేశారు. అప్పుడు ఏమైంది హిందుత్వం? తెలుగుదేశం పార్టీకి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటే దేవాలయాన్ని కూల్చివేశారు, విగ్రహాలు మట్టిలో ఉన్నాయి అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగడానికి మేము వెళితే, ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే, గోర్చాలని సర్వనాశనం చేస్తే, దుర్గమ్మ గుడి దగ్గర పుష్కరాల సందర్భంలో కృష్ణా పుష్కరాల సందర్భంలో గోశాల దగ్గరికి వెళ్తే బుద్ధ ఆయన కొంతమంది వాళ్ళ కార్యకర్తలతో మాతో దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తే మా కన్నా లక్ష్మణ్ గారు నేను వెళ్ళాం. మీద మీదకు వస్తే ఏమయ్యా ఎందుకు వచ్చావయ్యా నువ్వు, మేము ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం గోశాల్లో, ఎందుకు వీర్రాజు దగ్గరికి వస్తున్నావంటే ఎమ్మెల్సీ కదా తెలుసు కదా మా ఇంటికి రమ్మండానికి వచ్చాను అంటున్నాడు. వాళ్ళ ఇంటికి రమ్మండానికి నేను ప్రెస్ మీట్ పెడితే రమ్మండానికి వస్తాడా? కలిగిపడపోయాడు మా మీద. హిందుత్వం మీద వాళ్ళకు ఉన్న శాంటిటీ ఏంటండి? తెలుగుదేశానికి హామీ ఇచ్చింది, ఐదుగురితో కమిటీ వేసింది, అక్కడ గుళ్ళు కడతా ఉన్నారు, ఒక్క గుడి కట్టలేదండి చంద్రబాబు నాయుడు. అన్ని గుళ్ళు కూలదోచిన వ్యక్తి ఒక్క గుడి కట్టలే. మరలా వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం, వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఛాంపియన్ ఎవరు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో హిందుత్వానికి ఛాంపియన్ ఎవరు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశం ఏంటంటే, ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం నిర్మిస్తాం, ప్రతి జిల్లాలో ఒక క్రైస్తవ భవనం నిర్మిస్తాం. తెలుగుదేశం యొక్క విదేశీ విద్యకి 25 లక్షలు మంజూరు చేస్తాం, జెరూసలేం యాత్రకు బడ్జెట్ పెంచుతాం, ప్రభుత్వ భూములను శ్మశాన స్థలాలుగా కేటాయిస్తాం, దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించేందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేస్తాం, ఇండిపెండెంట్ చర్చిల నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తాం, పాస్టర్లకి ఉచిత గృహ వసతి కల్పిస్తాం. ఇప్పుడు వైసీపీ చేస్తున్న దానికి దీనికి చాలా పెద్ద తేడా ఉందా? పాస్టర్లకు జీతాలు ఇస్తున్నాడు ఈయన. ఈ ప్రభుత్వం బడ్జెట్లో ప్రతి జిల్లా బడ్జెట్లో తెలుగుదేశం ఇద్దరు కూడా సోదరులు, వీళ్ళిద్దరు డబుల్ ఫోటోలు, వీళ్ళిద్దరు కూడా క్రైస్తవుల అంశంలో బడ్జెట్లో, ప్రతి జిల్లా బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చల నిర్మాణం కోసం డబ్బులు కేటాయిస్తుంది. నేను డిస్ట్రిక్ట్ డిపిఆర్ మీటింగ్లో చూశాను, ఇది చెయ్యాలనుకుంది తెలుగుదేశం ప్రభుత్వం. రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం, రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఎస్సీస్లో ఇంకెవరు, ఎవరు హిందువులు మిగలరు. రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం, ఇంకెస్సీలు ఎవరు హిందువులు మిగిలే పరిస్థితి లేదు. బీజేపీ ఈజ్ ద కోర్ ఐడియాలజీ ఆఫ్ ది ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థను మార్చడానికి కోర్ ఐడియాలజీ హిందుత్వ. ఇవాళ ఫ్యామిలీ పాలిటిక్స్, మన వెంకటకృష్ణ గారు చెప్పారు, ఏమండి వీర్రాజు గారు ఎంత అనుకున్నా తెలుగుదేశం కమ్మవారి పార్టీ అండి, వైసీపీ రెడ్ల పార్టీ అండి అన్నారు ఆయన. నో 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 నో, కాదండి, అవి రెండు ఫ్యామిలీ పార్టీలు, అవి కుల పార్టీలు కాదు. నాకు ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద నాకు నమ్మకం లేదు. ఇలాంటి ఆలోచనలకు పరిష్కారం హిందుత్వ ఎజెండా ఓన్లీ. హిందుత్వం అంటే మనకి అసలు మతం అంటే ఏంటంటే, యేసు ప్రభు బైబిల్,
రెండో దేవుడు లేడు. యేసు ప్రభు బైబిల్, అల్లా ఖురాన్, ఈ రెండు మతాలు. హిందుత్వం అనేది ఒక దేవుడు లేడు మనకి. వేల కోట్లు, కోటాని కోట్లు మనం చెట్లు దేవుణ్ణి చూస్తాం, వృక్షంలో తులసి మాలకి తులసి మొక్కకు పూజ చేస్తాం, పాముకి పూజ చేస్తాం, శవానికి పూజ చేస్తాం. సర్వే జన సుఖినో భవంతు, ప్రపంచ మానవులందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యవస్థ హిందుత్వం. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా, మనకు ఒక దేవుడు లేడు. మంద మతం అయితే ఒకే దేవుడు అన్న, మన కృష్ణుడా, ఈశ్వరుడా, అనేక మంది మనం చర్చికి పెడతాం. మనకేం అభ్యంతరం లేదే చర్చికి వెళ్ళడానికి. అలానే మనకి ముస్లింల పండగ అయినటువంటి ఇఫ్తారం ఎందుకు పెడతాం హిందువులు? ఇది భారతీయత అంటే ఏకత్వంలో భిన్నత్వం భారతీయత. అట్లాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తాం. నేను తెలుగుదేశాన్ని, వైసీపీని సవాల్ చేస్తున్నా. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు టీటీడీ యొక్క డబ్బులతో గుళ్ళు నిర్మాణం చేయాలి. టీటీడీ యొక్క డబ్బుతో ప్రజలు ఇచ్చినటువంటి ధార్మికమైనటువంటి ఆలోచనతో వెంకటేశ్వర స్వామి ఉండిలో వచ్చిన డబ్బుతో నిర్మాణం జరగాలి. అట్లానే రాష్ట్రవ్యాప్తంగా అనేకమైన దేవాలయాలకు వెళ్ళి మనం ఉండిలో డబ్బులు వేస్తాం. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళుతుంది. ఆ డబ్బులతో దేవాలయ నిర్మాణం జరగాలి. అదే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ప్రభుత్వ డబ్బుతో చర్చిల నిర్మాణం చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈవేళ వైసీపీ అయినా, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది, ప్రభుత్వం డబ్బుతో నిర్మాణం. ఒకవేళ దమ్ముంటే ఈ రెండు పార్టీలకి నేను కొన్ని ప్రశ్నలు వేస్తా. ఈ రాష్ట్రంలో లోదర్ మిషన్కి సంబంధించిన అనేకమైన ఆస్తులు ఉన్నాయి, వాటి మీద కమిటీ వేస్తారా? అక్కడ చర్చలకు కూడా ఆదాయం వస్తుంది, ఆ డబ్బు తీసుకుని చర్చలు కడతారా? చేయగల దమ్ముందా, మీకు సత్తా ఉందా అని అడుగుతున్నాను నేను. చేయగల దమ్ముందా, సత్తా ఉందా అని అడుగుతున్నాను నేను ఈవేళ మీకు. మీకు కానీ ఒకసారి పరిశీలన చేసినట్లయితే అనేక ఆస్తులు లోదర్ మిషన్స్కి ఉన్నాయి. ఎండోమెంట్ లాగా వాటి మీద ఎందుకు ట్రస్ట్ లేరు? వాటి మీద ఎందుకు బోర్డులు వేయరు? మీరు దమ్ము లేదా, ధైర్యం లేదా? ఒక హిందూ దేవాలయాల మీదే మీరు ట్రస్ట్ లేస్తారా? వాటి మీదే కమిటీలు వేస్తారా? వాటి మీదే ప్రభుత్వాలు నడుపుతారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటి మీద కూడా వేయండి. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఆ రాజకీయ నాయకులకు అతీతమైనటువంటి టీటీడీ బోర్డులో, అది ఉపాధి హామీ కేంద్రంగా మారిపోయింది టీటీడీ బోర్డు. భారతీయ జనతా పార్టీ చాలా సింపుల్గా ఉన్నటువంటి స్వామీజీలతోటే ఆ కమిటీని మేము వేస్తాం. అద్భుతమైనటువంటి హిందుత్వం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి స్వామీజీలతోటే టీటీడీ బోర్డు మేము నిర్మాణం చేస్తాం. రాజకీయ ఉపాధి హామీ కేంద్రం కాదు టీటీడీ బోర్డు. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ ధర్మానికి ప్రకంపలు సృష్టిస్తుంది భారతీయ జనతా పార్టీ. 24 మా ప్రభుత్వంలో మేము ప్రకటించేటువంటి ఎన్నికల ప్రణాళికలో అన్ని మతాలని ఒకే విధంగా చూసేటువంటి ఒక ఐడియాలజీ హిందుత్వం అంటే. నేను చెప్పాను ఇవాళ, ఒక గ్రంథం కాదు మనకి. మనం చర్చికి వెళ్తాం, నేను వెళ్తాను చర్చికి. మీకు వాస్తవంగా చర్చిల్లో జరిగేది ఏంటంటే, ఒక పాస్టర్ వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఆ ఇంట్లో. అట్లనే ఒక కోడిగుడ్డు మొట్టమొదటి పెడితే చర్చికి వచ్చి ప్రార్థన, ఆ చర్చిలో దాన్ని వేలం వేస్తారు. ఒక ఆనపకాయ కాస్తే చర్చిలో దాన్ని వేలం వేస్తారు, డబ్బు వస్తుంది దాని చర్చికి. పాస్టర్కి వాళ్ళు ఒక సేరు బియ్యం కొంటే, కేజీ కాదు సేరు బియ్యం కొన్నప్పుడు, నా చిన్నప్పుడు కిరాణా కొట్లో ఒక గుప్పు, అంటే ఏ రోజుకి ఆ రోజు బియ్యం కొట్టారు గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు, అందులో ఒక గుప్పుడు బియ్యం తీసి పక్క పెడితే ఫాస్టర్కి వారం అయిన తర్వాత ఆ బియ్యం ఇస్తారు. ఇది జగన్ గారికి, చంద్రబాబు నాయుడికి తెలియని విషయాలు నేను చెప్తున్నాను. ఇవి
మనం ఇవ్వాల్సిన అవసరం లేదు చర్చలు కట్టడానికి. అందులోనే మన భారతీయులు మనం ఎప్పుడు వేల ఎకరాలు ఈ యొక్క దేవాలయ వ్యవస్థకి ఇచ్చాం. సింహాచలానికి కానీ చిన్న చిన్న దేవాలయానికి కానీ వేల ఎకరాల భూములు మన వాళ్ళు ఇచ్చారు. వారసత్వం ఇది. అట్లాంటిది ప్రభుత్వం డబ్బే ఇస్తాం వీళ్ళకి, ఓట్లు వేయించుకుంటాం వాళ్ళతోటి. దీన్ని భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయదని చెప్తున్నా. ఈ మతాంతరీకరణని రిజర్వేషన్లు ఇస్తాననేటువంటి విధానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతం ఆధారంగా రిజర్వేషన్లు అనేది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించి తీరుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ. ఇలాంటి ఐడియాలజీనే ఆంధ్రప్రదేశ్ సూట్ అవుతుంది. ఫ్యామిలీ ఐడియాలజీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం అనేటువంటి ఆలోచనతో ఈ విషయాలన్నీ కూడా మీకు నేను చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. ఈ రెండు కూడా మతపరమైనటువంటి ఆలోచనతో ఒకే విధానంతో వెడుతున్నాయి. ఈవేళ ఇక్కడ జరిగేటువంటి అంశాలను తెలుగుదేశం పార్టీ విమర్శించడానికి నైతిక హక్కు లేదు. నేను రేపు తూర్పుగోదావరి జిల్లా వెళ్తున్నాను. అనేక మంది స్వామీజీని ఈవేళ అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వానికి అడ్డంకులు జరిగితే, హిందుత్వాన్ని సీరియస్ గా ప్రభుత్వాలు తీసుకోకపోతే, గతంలో చంద్రబాబు నాయుడు తీసుకోలేనప్పుడు ఫైట్ చేశాం మేము. అవేళ ఒక ఆయన అన్నారు, వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన కామర్స్ అంట ఏదో పేరుంది, ఆయన పేరు మీకు అందరికీ ఐడియా ఉంది, మర్చిపోయాము మనం, నేను మర్చిపోయాను. ఏదో ఫిజిక్స్ లో కామర్స్ ఏదో చెప్పాడు ఆయన. ఆయన తెలుగుదేశంలో చేరాడు. ఆ సందర్భంలో అతను ఏమన్నాడంటే, ఈ యొక్క దేవాలయాలు చూడడానికని వెళ్ళి మేము 4-5 రోజులుండి స్వామీజీతో మీటింగ్ పెడితే, ఆ జలీల్ ఖాను మీటింగ్ పెట్టారండి, 5,000 మంది కాదు కదా, 6,000 మంది కూడా లేరు అక్కడ. అదే నేను మీటింగ్ పెడితే మసీదు ఏం చేయలేపడు, చంద్రబాబు నాయుడు రోడ్డు అడ్డంగా ఉన్న మసీదు గుడిలన్నింటినీ పడగొట్టేశాడు, నా మసీదు మీదకి రమ్మనండి, నేను పిలిస్తే విజయవాడ కంపించుకుపోద్దన్నాడు. దమ్ములేని ప్రభుత్వాల ముందు మాట్లాడేటువంటి ధోరణి ఈవేళ యూపీలో ఏం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి, ఇది భారతీయ జనతా పార్టీ వాణి బాణి అని తెలియజేస్తున్నాను. ఎంత గట్స్ అండి. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏ పార్టీలో ఉన్నాడో నాకు తెలియదు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అట్లాంటి వ్యక్తుల యొక్క ఆలోచనతో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మేము ఆవేళ ఉద్యమం చేస్తే జలీల్ ఖాన్ అనేటువంటి మాటలివి, రమ్మనని దమ్ముంటే, అంటే ఆంజనేయ స్వామి విగ్రహాలని అన్ని విగ్రహాలని కూల్చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆవేళ వైసీపీలో వచ్చిన జలీల్ ఖాన్ ఎలా అంటే నోరెత్తాడు. అక్కడ ఎవరు అధికారులు దాన్ని పట్టించుకోరు. అది కూడా అడ్డంగానే ఉంది మసీదు. అంటే హిందూ దేవాలయాలు ఒక్కటే అడ్డంగా ఉంటే తొలగించేస్తాం, మసీదులు తొలగించే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు మన ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ రథం కాలిపోతే వెళ్ళిపోయి చినరాజప్ప అక్కడ ఆడు చేస్తారు. మరి ఏ అప్ప, ఆవేళ ఏం చేసామప్ప, ఇన్ని దేవాలయాలు పడగొట్టేసినప్పుడు, అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పడగొట్టేస్తారనమాట, నేలమట్టం చేసేస్తారనమాట. ఇప్పుడు మరలా మీరు డ్యాన్స్ చేస్తారనమాట. దీనికి ఒక్కటే, భారతీయ జనతా పార్టీకి ఒక్కదానికి అవకాశం ఉంది, అర్హత ఉంది ఈ అంశాలు ప్రస్తావించడానికి. స్వామి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అట్లనే రైతులకు సంబంధించినటువంటి అంశంలో, ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఇంకా స్పష్టంగా ఉండాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. రైతాంగం కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో, వాటికి నష్టాలు జరగకూడదు, మీరు సబ్సిడీలు ఇచ్చుకోండి రాష్ట్ర ప్రభుత్వాలు, అభ్యంతరం లేదు, కానీ డిస్కామ్స్ని నష్టంలో ఉంచకుండా చేయాలని గైడ్లైన్స్ ఇచ్చింది. పార్లమెంట్లో చట్టం పెడతారు, యాక్ట్ చేస్తారు పార్లమెంట్లో, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించారు. అయితే ఈ ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని హామీలు ఇచ్చింది, మార్గదర్శకాలు ఇచ్చింది, కానీ నేను మార్గదర్శకాలు కాదు ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది, గైడ్లైన్స్ కాదు, జీవో ఇవ్వాలనేది. కేబినెట్లో కొన్ని మార్గదర్శకాలు ప్రవేశపెట్టి వాటిని రిలీజ్ చేశారు.
కరెంట్ బిల్లు విషయంలో రైతాంగానికి చేసేటువంటి అంశాలను స్పష్టమైనటువంటి జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. థాంక్యూ అండి. రాష్ట్రంలో భూముల విషయంలో దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా కొన్ని జీవోలు తీసుకొచ్చి వాళ్ళని రెగ్యులేట్ చేయాలని ఒక ప్రయత్నం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఎదుర్కొంటుంది. దీని వ్యతిరేకిస్తూ ఒక సెంటు భూమిని కూడా ఎండోమెంట్ భూమిలో ఉన్నటువంటి ఒక సెంటు భూమిని కూడా కదపడానికి భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. సింహాచలమైన ఏ టెంపుల్ అయినా ఒక సెంటు భూమి ప్రభుత్వం దేవాలయ భూమిని ఆక్యుపై చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదు. అలాంటివి మా దృష్టికి వచ్చినప్పుడు స్పెసిఫిక్ గా ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం. నేను వెంటనే ముఖ్యమంత్రి గారికి ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి తోటి దర్యాప్తు జరిపించాలని సేమ్ డే లెటర్ రాయడం జరిగింది. గ్రావిటీని చర్చించి దాని మీద మేము మా ఒపీనియన్ ని వెల్లడిస్తాం. ఆల్రెడీ సిట్టింగ్ జడ్జి అనేది నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు దేశంలో సెకండ్ ప్లేస్ వచ్చింది జనాభా ఆధారంగా. మన దేశంలో ఉన్నటువంటి మెడికల్ యొక్క సిచ్యువేషన్ మనం ఒకసారి గమనించాలి. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ మనది. వాజ్పేయి గారు ఉన్న 6 సంవత్సరాల కాలంలో, మోడీ గారు వచ్చినటువంటి 6 సంవత్సరాల కాలంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం విపరీతంగా ప్రయత్నం చేశారు. మీరు 108 వెహికల్స్ కానీ 104 వెహికల్స్ కానీ నేషనల్ హెల్త్ మిషన్ లో ఇచ్చినటువంటివి. మీకు ఇక్కడ ఉన్న ఎంబీబీఎస్ కాలేజీలు, ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు ఆ వేళ వాజ్పేయి గారు ఇచ్చినటువంటివే. అంటే ఎంబీబీఎస్ కాలేజీలు ఇస్తే వైద్యులు పెరుగుతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నేను ఎంబీబీఎస్ కాలేజీలు కడతానంటున్నారు పార్లమెంట్కి ఒకటి. అది భారతదేశం యొక్క బీజేపీ పాలసీ అని మీ అందరు కూడా తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. దాంట్లో 50% ఇప్పుడు ఆయన ఎక్కడ ఎంబీబీఎస్ కాలేజీ పెట్టినా కేంద్రం 50% ఇస్తుంది. అంటే డాక్టర్స్ పెరగాలి. ఇంకా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దేశంలో అబ్నార్మల్గా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దీన్నే ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజీ పెట్టడం, ఇంకా డాక్టర్లు ఎక్కువ రావడం, ఇంకా అనేక రకాలైనటువంటి మెడికల్ డివైసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో ఉంది. మీకు డయాలసిస్ జరుగుతుంది, కేంద్రం డయాలసిస్కి సంబంధించినటువంటి మిషన్లు అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దాకా ఇచ్చారు. ఇట్లా మెడికల్లో అనేక రకాలైనటువంటి యుద్ధ ప్రాతిపదికలు జరుగుతున్న అంశాలు ఇంకా ఎక్కువ కూడా కేంద్రం వైపు నుంచి రావాలి, రాష్ట్రాలను దాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ దృష్ట్యా మనకి ఇది కొత్త వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించిన అంచనాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏ మందు ఎప్పుడు పనిచేస్తాం, క్లోరోక్విన్ ఒకప్పుడు పనిచేసింది, రకరకాల వైరల్ సంబంధించినటువంటి మందులు వచ్చినాయి, ప్రాక్టికల్సే జరుగుతున్నాయి, పాత జబ్బు కాదు ఇది, రీసెర్చ్ జరగాలి. అది కాబట్టి కొన్ని అంశాలు మన దగ్గరికి వచ్చినాయి, వాటిని అధ్యయనం చేయాలి. దాని మూలంగా మరణాల సంఖ్య తగ్గినప్పటికీ
కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీన్ని అధ్యయనం చేసి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితినైనా సరే మెడికల్లో ఎదుర్కొనేటువంటి కార్యాచరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో నిర్మాణమైంది. దీన్ని అధ్యయనం చేయాలి, సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచన చేయాలి. ఇందులో సందడిలో సడేమియా, సందడిలో సడేమియా ప్రైవేట్ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. వారిని నేను సహృదయంగా రిక్వెస్ట్ చేస్తున్నా, బిల్లులేసే విధానం కానీ మందులు ఇచ్చేటువంటి విధానం కానీ, మనం చాలామంది ఒక 70-60% ప్రైవేట్ మన ప్రభుత్వ హాస్పిటల్లోనే క్వారంటైన్ సెంటర్లో అద్భుతంగా బయటకు వచ్చేస్తున్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఏర్పడినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి అంశాలు మనం ఆధారం చేసుకుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. గట్టిగా విమర్శిస్తే ఆ ట్రీట్మెంట్ కూడా జరగకపోతే ఇంకా కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తున్నాయనేటువంటి ఆలోచనతో వారిని సహృదయంగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ విధంగా కూడా దీని ఒక ఆపర్చునిటీగా తీసుకుందామనేటువంటి మనస్తత్వం నుంచి ప్రైవేట్ హాస్పిటల్లు బయటికి రావాలని నేను వారిని మనసా వాచా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వాడు స్మార్ట్గా ఉంటారు, మధ్వా బ్రాహ్మిన్స్. అనిల్ బాగానే ఉంటారుగా, మనందరికి కూడా ఐడియా ఉంటుంది. మా జీవిఎల్ గారు కరణీకులు, మధ్వాస్కి కరణీకులకి సంబంధం లేదు. అసలు ఏదో అంటే ఎలాంటి పోస్టులు పెడుతున్నారో చూడండి, ఎంత దిగజారుడుతనం. దీన్నే బుచ్చి చౌదరి అఫీషియల్గా రెగ్యులేట్ చేసి చెప్తున్నాడు, నువ్వు అనిల్ మేనల్లుడు కదా, మేనమావు కదా, అనిల్ మేనమావు కదా, మతం పెరిగిపోతుందట, రిజర్వేషన్లు ఇమ్మని వాళ్ళే చెప్తారు. ఏమి కనపడటం లేదా మతం రిజర్వేషన్లు ఇమ్మని తీర్మానం చేస్తారు ఆ క్రైస్తవులకి? నీకు కనపడటం లేదా? నీకు కనపడటం రెచ్చిపోతున్నాడు మా అమ్మ అన్నయ్య గారు. ఇలాగే చంద్రబాబు నాయుడు కూడా తిట్టేసేవాడు బుచ్చి చౌదరి. 96లో లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాడు బుచ్చి చౌదరి గారు. ఆ రికార్డు తీస్తే మీకు అర్థమవుద్ది, చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఎవరో తిట్టినంత గట్టిగా తిట్టాడు బుచ్చి చౌదరి. ఇప్పుడు ఆ పార్టీలో ఉండి మళ్ళీ వకాలతో తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళని తిట్టేయడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. మేము 42 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉన్నాం, ఒకే పందాతో మాట్లాడుతున్నాం, ఒకే విధానంతో వెళ్తున్నాం, ఒకే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. మా విజయలక్ష్మి గారి జిల్లా అధ్యక్షురాలు అయింది తోట విజయలక్ష్మి గారు, బహుశా ఒక 4 ఏళ్ళు అయి ఉంటుంది. ఆ మీటింగ్ వచ్చాను, ఆవిడ జిల్లా అధ్యక్షురాలు ఏమంగా ఒక అభినందన సభ ఏర్పాటు చేసుకుంది ప్రమాణ స్వీకారం చేద్దాం. అందులో రాజధాని అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ విశాఖపట్నానికి రాజధాని, అంతేనా? సేమ్ అంతే, హైదరాబాద్ లో అంతేనే ఉంది కదా, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే ఇలాగే ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే మీరు అమెరికా వెళ్ళి ఏ రాష్ట్రానికైనా రాజధాని కొడితే ఎక్కడో పల్లెటూరులో ఉంటుంది. మీరు కొట్టి చూడండి గూగుల్లో ఎక్కడైనా సరే. మన దేశంలో అనేకమైన రాష్ట్రాలు విడిపోయి, గుజరాత్ విడిపోయింది కదా, దానికి గాంధీనగర్లో కాంగ్రెస్ వాడు 3000 ఎకరాల్లో రాజధాని కట్టేశారు, కాంగ్రెస్ వాడు కట్టారు, అద్భుతంగా ఉంది. అక్కడ వాజ్పేయి గారు ఉంటారు.
వాజ్పేయి గారు ఉండగా వస్తే మొన్న వెళ్ళి మన ప్రధానమంత్రి ఒక పార్లమెంట్ ఒక అసెంబ్లీని మొన్న ఓపెన్ చేశారు. ఈ మధ్యకాలంలో జార్ఖండ్ ఎప్పుడు విడిపోయిందండి? ఈ మధ్యకాలంలో ఓపెన్ చేశారు. అంటే ఈ రాజధానులు అనేవి సుదీర్ఘంగా చెప్తున్నాను అనుకోండి, సైలెంట్ గా ఏ రాష్ట్రంలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయంటే. కానీ దీనికి ఒక హైప్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ లో, హైప్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. అదేంటంటే అమరావతి, అమరావతి చైనా, చైనా వెళ్తే చైనా, జపాన్ వెళ్తే జపాన్, సింగపూర్, ఏ దేశం వెళ్తే ఆ రాజధానిగా మారిపోయింది. రాజధాని గురించి చెప్పాను, గత ప్రభుత్వంలో దీని మీద హైప్ గురించి చెప్పాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ హైప్ని ఏడు వాడుకుంటున్నారు, మూడు రాజధానులని. నేను ఆ రోజు మాట్లాడే ఆ మీటింగ్లో, అనకాపల్లి ఆఫీసు, అనకాపల్లికి రాజధాని, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అంటే ఒక ఆయన తెగదూమి ఇచ్చేశాడు. అమరావతి, అనకాపల్లి, అమరావతి, అనకాపల్లి అని రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుకోబోయాను. నన్ను నేను వాళ్ళకి చెప్పవలసింది చెప్పాను. ఈ హైప్ క్రియేట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు, అప్పుడు మేమేం అనలే, మా ప్రధానమంత్రి అక్కడికి వచ్చారు, వారు రమ్మంటే ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన జపానన్నా, ఆయన సింగపూర్ అన్నా, ఏమన్నా అన్నామా మేము? ఆయన ఇష్టం, ఆయన కట్టుకుంటాడు అనుకున్నాం. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? అక్కడే కడతానన్నాడు. ఈయన అక్కడ కట్టడు, ఆయన అక్కడ కట్టలేదు. 7,200 కోట్లు ఖర్చు పెట్టి ఆయన్ని అడగరు, ఈయన అక్కడ కడతానన్నాడు, ఈయన్ని అడగరు. ఇప్పుడు మమ్మల్ని ఓట్లన్నీ ఆలకేస్తారు కొట్ల కొట్లో, మాకు 1% రా. మీరేం చెప్తారండి? మీరేం చెప్తారండి? ఇదేంటండి బాబు, మాకు 24ని ఇచ్చేయండి, 24ని మేము తీసుకుంటాం, 64,000 పట్టాలు రైతులకు మేము ఇచ్చేస్తాం. వీళ్ళు నిర్హార్థ చేయవలసిన అవసరం లేదు. బ్రహ్మాండమైన స్థలాలు 64,000 మందికి ఇచ్చేస్తాం, 9,000 ఎకరాలని అభివృద్ధి చేస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్. అద్భుతంగా ఉంది కదా, అర్థమైంది కదా. థ్యాంక్ యూ. చేస్తానన్నాం, చేయించుకోలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తున్నాం, అక్కడ ఫ్లైఓవర్లను ఓపెనింగ్ చేసేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము దాని మీద ఉన్నాం కదా, మీకేం డౌటు? కట్టుకోలేని వాళ్ళు వీళ్ళ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఆయన ఈయన కానీ మమ్మల్ని మధ్యలో మేము మేమేం చెప్తున్నాం చూడండి. మీకు ఏదైతే అనంతపురానికి హైవే వేయమన్నారు, మేము 50% మీరు పెట్టాడు, 50% మేము పెడతాం. 6 ways మేము ఇప్పుడు కూడా రెడీగానే ఉన్నాం కదా. అలానే మచిలీపట్నానికి ఒక రోడ్డు వేస్తున్నాం, 4 ways ఇప్పుడు మేము వేస్తున్నాం కదా. కర్నూలు నుంచి అమరావతికి ఒక రోడ్డు వేస్తున్నాం, మేము వేస్తున్నాం కదా. మేము దేనికి వెనక్కి వెళ్ళాం? మేము ఇప్పుడు ఇస్తానన్నాం కదా, ఇప్పుడు 64,000 పట్టాలు రైతులకు ఇచ్చేస్తా ఉంటున్నాం కదా. ఇప్పుడు మేము దేనికి వెనక్కి వెళ్ళడం లేదు. వెనక్కి వెళ్ళే వాళ్ళు ఇద్దరు, ఆయన టెంపరీ రాజధాని కట్టాడు, 7,200 కోట్లు ఏం చేసేవని మీరు ఆయన అడగండి. ఆయన చైనా అన్నాడు, సింగపూర్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఆయన అడగండి. జపాన్ అన్నావు కదా బాబు, ఏది జపాను, ఏది సింగపూరు, ఏది అని ఆయన అడగండి. థ్యాంక్ యూ అండి. చెప్పారు భారతీయ జనతా పార్టీ.
మాట్లాడితే వాళ్ళు మీరు వెంటనే క్వశ్చన్ చేయాలి. అనేక ప్రాంతాల్లో హిందుత్వానికి సంబంధించిన దాడి ఎక్కువగా జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అంతర్వేదిలో ఆ రథం అగ్నికి ఆహుతవుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. దాన్ని మనం వర్ణించడానికి మాటలు చాలవు. రాష్ట్రంలో ఇక్కడే కాదు, బిట్రగుంటలో జరిగింది, అనేకమైన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే ఆ మధ్యకాలంలో పిఠాపురంలో విగ్రహాలని చాలా గట్టిగా దెబ్బతీశారు. కొంత వర్ణించడానికి అవకాశం లేనటువంటి కార్యక్రమాలు ఆ దేవాలయంలో పిఠాపురంలో జరిగినాయి. ఎంత మనోవ్యథకి గురయ్యారంటే అసలు హిందుత్వానికి ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అనే ఆవేదనకి ఈవేళ రాష్ట్రంలో చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కోర్ ఐటెం హిందుత్వ ఆంధ్ర రాష్ట్రంలో ఈ హిందుత్వానికి విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని అంత సీరియస్గా తీసుకున్నట్లు కనబడడం లేదు. కొన్ని చోట్ల యాదృచ్ఛికంగా ఇవన్నీ కూడా పిచ్చివాళ్ళు చేశారని ప్రకటనలు కూడా మనం వింటున్నాం. పిచ్చివాళ్ళు కార్యక్రమం
హిందూ దేవాలయాల మీద చేస్తున్నారా? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏ దేవాలయం వాళ్ళకి కనపడటం లేదా? హిందూ దేవాలయాలే పిచ్చి వాళ్ళకి హాసరాగా మారిన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది ప్రజల్లో ఉన్న చర్చ. ఇది హిందుత్వవాదుల మనసుల్లో ఉన్నటువంటి ఆవేదన. ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ట్యాకిల్ చేయాలి. ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ఆలోచన చేయాలి. ఆ స్పిరిట్ మీలో ఉందా లేదా అని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఆ స్పిరిట్ ఈ ప్రభుత్వంలో ఉందా లేదా అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ. రాష్ట్ర ప్రజలు మనోభావాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం క్యాజువల్గా స్వీకరించడానికి అంశం కానీ కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల చాలా కాలం నుంచి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని భారతీయ జనతా పార్టీ సహించదు. అది టీటీడీలు భూముల విషయంలో కావచ్చు, అది కర్నూలులో ఉన్నటువంటి ఆలయం శివాలయంలో కావచ్చు, అక్కడ ఎవరు షాపులు ఉన్నాయి, ఎవరు ఆ దేవాలయాన్ని శాసిస్తున్నారు. త్వరలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక కమిటీని వేస్తుంది అక్కడ కూడా. శ్రీశైలంలో అనేక మంది క్రైస్తవులు ఇళ్ళు ఉన్నాయి. అక్కడ శ్రీశైలంలో ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా అటు తెలుగుదేశంలో, ఇటు కాంగ్రెస్లో, ఇటు వైసీపీలో, మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళు కాపాడుతున్నారు అక్కడ. మనోభావాలు కాదు, పవిత్రత కాదు, ఓట్ బ్యాంక్ ఆధారిత రాజకీయాలు ఇవాళ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. మీరు గమనిస్తే తెలుగుదేశం దీని మీద ఒక కమిటీ వేసింది. నేను తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశానికి ఈ అంశంలో మాట్లాడడానికి నైతిక హక్కు లేదని చాలా స్పష్టంగా మీ ద్వారా తెలుగుదేశాన్ని నేను తెలియజేస్తున్నాను. కృష్ణా పుష్కరాల సందర్భంలో రక్షణ శాఖ రక్షణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చేశారు. సీతమ్మ వారి పాదాలను పెకిలి వేశారు. అనేక గుళ్ళను, సుమారు 15 రకాల గుళ్ళని, అమ్మవారి గుళ్ళని కానీ అన్ని గుళ్ళని కూడా నేలమట్టం చేశారు. బుల్డ్రోజర్తో లాగివేసి మున్సిపల్ ఆఫీసులో విసిరి వేశారు. అప్పుడు ఏమైంది హిందుత్వం? తెలుగుదేశం పార్టీకి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటే దేవాలయాన్ని కూల్చివేశారు, విగ్రహాలు మట్టిలో ఉన్నాయి అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగడానికి మేము వెళితే, ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే, గోర్చాలని సర్వనాశనం చేస్తే, దుర్గమ్మ గుడి దగ్గర పుష్కరాల సందర్భంలో, కృష్ణా పుష్కరాల సందర్భంలో గోశాల దగ్గరికి వెళ్తే బుద్ధ ఆయన కొంతమంది వాళ్ళ కార్యకర్తలతో మాతో దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తే మా కన్నా లక్ష్మణ్ గారు నేను వెళ్ళాం. మీద మీదకు వస్తే ఏమయ్యా ఎందుకు వచ్చావయ్యా నువ్వు, మేము ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం గోశాల్లో, ఎందుకు వీర్రాజు దగ్గరికి వస్తున్నావంటే ఎమ్మెల్సీ కదా తెలుసు కదా మా ఇంటికి రమ్మడానికి వచ్చానంటున్నాడు. వాళ్ళ ఇంటికి రమ్మడానికి నేను ప్రెస్ మీట్ పెడితే రమ్మడానికి వస్తాడా? కలిగిపడపోయాడు మా మీద. హిందుత్వం మీద వాళ్ళకు ఉన్న శాంటిటీ ఏంటండి? తెలుగుదేశానికి హామీ ఇచ్చింది, 5 కమిటీ వేసింది, అక్కడ గుళ్ళు కడతా ఉన్నారు, ఒక్క గుడి కట్టలేదండి చంద్రబాబు నాయుడు. అన్ని గుళ్ళు కూలదోచిన వ్యక్తి ఒక్క గుడి కట్టలే. మరల వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం, వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఛాంపియన్ ఎవరు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో హిందుత్వానికి ఛాంపియన్ ఎవరు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశం ఏంటంటే ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం నిర్మిస్తాం, ప్రతి జిల్లాలో ఒక క్రైస్తవ భవనం నిర్మిస్తాం. తెలుగుదేశం యొక్క విదేశీ విద్యకి
25 లక్షల మంజూరు చేస్తాం, జెరూసలేం యాత్రకు బడ్జెట్ పెంచుతాం, ప్రభుత్వ భూములను శ్మశాన స్థలాలుగా కేటాయిస్తాం, దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించేందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేస్తాం, ఇండిపెండెంట్ చర్చల నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తాం, పాస్టర్లకి ఉచిత గృహ వసతి కల్పిస్తాం. ఇప్పుడు వైసీపీ చేస్తున్న దానికి దీనికి చాలా పెద్ద తేడా ఉందా? పాస్టర్లకు జీతాలు ఇస్తున్నాడు ఈయన. ఈ ప్రభుత్వం బడ్జెట్లో ప్రతి జిల్లా బడ్జెట్లో తెలుగుదేశం ఇద్దరు కూడా సోదరులు, వీళ్ళిద్దరు డబుల్ ఫోటోలు, వీళ్ళిద్దరు కూడా క్రైస్తవుల అంశంలో బడ్జెట్లో ప్రతి జిల్లా బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చల నిర్మాణం కోసం డబ్బులు కేటాయిస్తుంది. నేను డిస్ట్రిక్ట్ డిపిఆర్ మీటింగ్ లో చూశాను, ఇది చెయ్యాలనుకున్న తెలుగుదేశం ప్రభుత్వం. రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం, రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఎస్సీస్లో ఇంకెవరు, ఎవరు హిందువులు మిగలరు. రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం, ఇంకెస్సీలు ఎవరు హిందువులు మిగిలే పరిస్థితి లేదు. బీజేపీ ఈజ్ ద కోర్ ఐడియాలజీ ఆఫ్ ది ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థను మార్చడానికి కోర్ ఐడియాలజీ హిందుత్వ. ఇవాళ ఫ్యామిలీ పాలిటిక్స్ మన వెంకటకృష్ణ గారు చెప్పారు, ఏమండి వీర్రాజు గారు ఎంత అనుకున్నా తెలుగుదేశం కమ్మవారి పార్టీ అండి, వైసీపీ రెడ్ల పార్టీ అండి అన్నారు ఆయన. నో 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 నో, కాదండి, అవి రెండు ఫ్యామిలీ పార్టీలు, అవి కుల పార్టీలు కాదు. నాకు ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద నాకు నమ్మకం లేదు. ఇలాంటి ఆలోచనలకు పరిష్కారం హిందుత్వ ఎజెండా ఓన్లీ. హిందుత్వం అంటే మనకి అసలు మతం అంటే ఏంటంటే, యేసు ప్రభు బైబిల్, రెండో దేవుడు లేడు. యేసు ప్రభు బైబిల్, అల్లా ఖురాన్, ఈ రెండు మతాలు. హిందుత్వం అనేది ఒక దేవుడు లేడు మనకి. వేల కోట్లు, కోటాని కోట్లు మనం చెట్లు దేవుణ్ణి చూస్తాం, వృక్షంలో తులసి మాలకి తులసి మొక్కకు పూజ చేస్తాం, పాముకి పూజ చేస్తాం, శవానికి పూజ చేస్తాం. సర్వే జన సుఖినో భవంతు, ప్రపంచ మానవులందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యవస్థ హిందుత్వం. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా, మనకు ఒక దేవుడు లేడు. మంద మతం అయితే ఒకే దేవుడు అన్న, మన కృష్ణుడా, ఈశ్వరుడా, అనేక మంది మనం చర్చికి పెడతాం, మనకేం అభ్యంతరం లేదే చర్చికి వెళ్ళడానికి. అలానే మనకి ముస్లింల పండుగ అయినటువంటి ఇఫ్తారం ఎందుకు పెడతాం హిందువులు? ఇది భారతీయత అంటే ఏకత్వంలో భిన్నత్వం భారతీయత. అట్లాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తాం. నేను తెలుగుదేశాన్ని, వైసీపీని సవాల్ చేస్తున్నా. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు టీటీడీ యొక్క డబ్బులతో గుళ్ళు నిర్మాణం చేయాలి. టీటీడీ యొక్క డబ్బుతో ప్రజలు ఇచ్చినటువంటి ధార్మికమైనటువంటి ఆలోచనతో వెంకటేశ్వర స్వామి ఉండిలో వచ్చిన డబ్బుతో నిర్మాణం జరగాలి. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన దేవాలయాలకు వెళ్ళి మనం ఉండిలో డబ్బులు వేస్తాం. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళుతుంది, ఆ డబ్బులతో దేవాలయ నిర్మాణం జరగాలి. అదే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ప్రభుత్వ డబ్బుతో చర్చలు నిర్మాణం చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈవేళ వైసీపీ అయినా, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది, ప్రభుత్వం డబ్బుతో నిర్మాణం. ఒకవేళ దమ్ముంటే ఈ రెండు పార్టీలకి నేను కొన్ని ప్రశ్నలు వేస్తా. ఈ రాష్ట్రంలో లోదర్ మిషన్కి సంబంధించిన అనేకమైన ఆస్తులు ఉన్నాయి, వాటి మీద కమిటీ వేస్తారా? అక్కడ చర్చలకు కూడా ఆదాయం వస్తుంది, ఆ డబ్బు తీసుకుని చర్చలు కడతారా? చేయగల దమ్ముందా, మీకు సత్తా ఉందా అని అడుగుతున్నాను నేను. చేయగల దమ్ముందా, సత్తా ఉందా అని అడుగుతున్నాను నేను. ఈవేళ మీకు
మీకు కానీ ఒకసారి పరిశీలన చేసినట్లయితే అనేక ఆస్తులు లూథర్ మిషన్స్ కొన్నాయి. ఎండోమెంట్ లాగా వాటి మీద ఎందుకు ట్రస్ట్ లేరు, వాటి మీద ఎందుకు బోర్డులు వేయరు మీరు? దమ్ము లేదా, ధైర్యం లేదా? ఒక హిందూ దేవాలయాల మీదే మీరు ట్రస్ట్ లేస్తారా, వాటి మీదే కమిటీలు వేస్తారా, వాటి మీదే ప్రభుత్వాలు నడుపుతారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటి మీద కూడా వేయండి. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఆ రాజకీయ నాయకులకు అతీతమైనటువంటి టీటీడీ బోర్డులో, అది ఉపాధి హామీ కేంద్రంగా మారిపోయింది టీటీడీ బోర్డు. భారతీయ జనతా పార్టీ చాలా సింపుల్ గా ఉన్నటువంటి స్వామీజీలతోటే కమిటీని మేము వేస్తాం. అద్భుతమైనటువంటి హిందుత్వం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి స్వామీజీలతోటే టీటీడీ బోర్డు మేము నిర్మాణం చేస్తాం. రాజకీయ ఉపాధి హామీ కేంద్రం కాదు టీటీడీ బోర్డు. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ ధర్మానికి కృప ప్రకంపలు సృష్టిస్తుంది భారతీయ జనతా పార్టీ. 24 మా ప్రభుత్వంలో మేము ప్రకటించేటువంటి ఎన్నికల ప్రణాళికలో అన్ని మతాలని ఒకే విధంగా చూసేటువంటి ఒక ఐడియాలజీ హిందుత్వం అంటే నేను చెప్పాను ఇవాళ. ఒక గ్రంథం కాదు మనకి, మనం చర్చికి వెళ్తాం, నేను వెళ్తాను చర్చికి. మీకు వాస్తవంగా చర్చిల్లో జరిగేది ఏంటంటే ఒక పాస్టర్ వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఆ ఇంట్లో. అట్లనే ఒక కోడిగుడ్డు మొట్టమొదటి పెడితే చర్చికి వచ్చి ప్రార్థన, ఆ చర్చిలో దాన్ని వేలం వేస్తారు. ఒక ఆనబగా కాస్తే చర్చిలో దాన్ని వేలం వేస్తారు, డబ్బు వస్తుంది దాని చర్చికి. పాస్టర్కి వాళ్ళు ఒక సేరు బియ్యం కొంటే, కేజీ కాదు సేరు బియ్యం కొన్నప్పుడు నా చిన్నప్పుడు కిరాణా కొట్లో ఒక గుప్ప, అంటే ఏ రోజుకి ఆ రోజు బియ్యం కొట్టారు గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు. అందులో ఒక గుప్పుడు బియ్యం తీసి పక్క పెడితే ఫాస్టర్కి వారం అయిన తర్వాత ఆ బియ్యం ఇస్తారు. ఇది జగన్ గారికి చంద్రబాబు నాయుడికి తెలియని విషయాలు నేను చెప్తున్నాను. ఇవి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు చర్చలు కట్టడానికి. అందులోనే మన భారతీయతలో మనం ఎప్పుడు 1000 ఎకరాలు ఈ యొక్క దేవాలయ వ్యవస్థకి ఇచ్చాం. సింహాచలానికి కానీ చిన్న చిన్న దేవాలయానికి కానీ 1000 ఎకరాల భూములు మన వాళ్ళు ఇచ్చారు, వారసత్వం ఇది. అట్లాంటిది ప్రభుత్వం డబ్బే ఇస్తాం వీళ్ళకి, ఓట్లు వేయించుకుంటాం వాళ్ళతోటి. దీన్ని భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయదని చెప్తున్నా. ఈ మతాంతరీకరణని రిజర్వేషన్లు ఇస్తాననేటువంటి విధానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతం ఆధారంగా రిజర్వేషన్లు అనేది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించి తీరుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ. ఇలాంటి ఐడియాలజీనే ఆంధ్రప్రదేశ్ సూట్ అవుతుంది. ఫ్యామిలీ ఐడియాలజీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం అనేటువంటి ఆలోచనతో ఈ విషయాలన్నీ కూడా మీకు నేను చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. ఈ రెండు కూడా మతపరమైనటువంటి ఆలోచనతో ఒకే విధానంతో వెడుతున్నాయి. ఈవేళ ఇక్కడ జరిగేటువంటి అంశాలను తెలుగుదేశం పార్టీ విమర్శించడానికి నైతిక హక్కు లేదు. నేను రేపు తూర్పుగోదావరి జిల్లా వెళుతున్నాను. అనేక మంది స్వామీజీని ఈవేళ అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వానికి అడ్డంకులు జరిగితే, హిందుత్వాన్ని సీరియస్గా ప్రభుత్వాలు తీసుకోకపోతే, గతంలో చంద్రబాబు నాయుడు తీసుకోలేనప్పుడు ఫైట్ చేశాం మేము. అవేళ ఒక ఆయన అన్నారు, వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన కామర్స్ అంట ఏదో పేరుంది ఆయన పేరు, మీకు అందరికీ ఐడియా ఉంది, మర్చిపోయాము మనం, నేను మర్చిపోయాను. ఏదో ఫిజిక్స్లో కామర్స్ ఏదో చెప్పాడు ఆయన. ఆయన తెలుగుదేశంలో చేరాడు. ఆ సందర్భంలో అతను ఏమన్నాడంటే, ఈ యొక్క దేవాలయం చూడడానికని వెళ్ళి మేము 4-5 రోజులు ఉండి స్వామీజీతో మీటింగ్ పెడితే ఆ జలీల్ ఖాన్ మీటింగ్ పెట్టారండి, 5000 మంది కాదు కదా, 6000 మంది కూడా లేరు అక్కడ. అదే నేను మీటింగ్ పెడితే మసీదు ఏం చేయలేకపోయి చంద్రబాబు నాయుడు రోడ్డు కట్టంగా ఉన్న మసీదు గుడిలన్నింటినీ పడగొట్టేశాడు, నా మసీదు మీదకి రమ్మనండి, నేను పిలిస్తే విజయవాడ కంపించిపోద్దన్నాడు. దమ్ములేని ప్రభుత్వాల ముందు మాట్లాడేటువంటి ధోరణి ఈవేళ యూపీలో ఏం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి, ఇది భారతీయ జనతా పార్టీ వాణి బాణి అని తెలియజేస్తున్నాను. ఎంత గట్స్ అండి. ఇప్పుడు మరలా ఆయన ఏ పార్టీలో ఉన్నాడో నాకు తెలియదు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు.
అట్లాంటి వ్యక్తుల యొక్క ఆలోచనతో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఏమో ఆయన ఉద్యమం చేస్తే జలీల్ ఖాన్ అనేటువంటి మాటలు ఇవి. రమ్మనని దమ్ముంటే అంటే ఆంజనేయ స్వామి విగ్రహాలని అన్ని విగ్రహాలని కూల్చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆవేళ వైసీపీలోంచి వచ్చిన జలీల్ ఖాన్ ఎలా అంటే నోరెత్తాడు. అక్కడ ఎవరు అధికారులు దాన్ని పట్టించుకోరు. అది కూడా అడ్డంగానే ఉంది మసీదు. అంటే హిందూ దేవాలయాలు ఒక్కటే అడ్డంగా అడ్డంగా ఉంటే తొలగించేస్తాం. మసీదులు తొలగించే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు మన ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ రథం కాలిపోతే వెళ్ళిపోయి చినరాజప్ప అక్కడ ఆడు చేస్తున్నారు. మరి ఏ అప్ప ఆవేళ ఏం చేసామప్ప ఇన్ని దేవాలయాలు పడగొట్టేసినప్పుడు? అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పడగొట్టేస్తారనమాట, నేలమట్టం చేసేస్తారనమాట. ఇప్పుడు మరలా మీరు డ్యాన్స్ చేస్తారనమాట. దీనికి ఒక్కటే భారతీయ జనతా పార్టీకి ఒక్కదానికి అవకాశం ఉంది, అర్హత ఉంది ఈ అంశాలు ప్రస్తావించడానికి. స్వామి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అట్లనే రైతులకు సంబంధించినటువంటి అంశంలో, ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఇంకా స్పష్టంగా ఉండాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. రైతాంగం కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నష్టాలు జరగకూడదు. మీరు సబ్సిడీలు ఇచ్చుకోండి రాష్ట్ర ప్రభుత్వాలు, అభ్యంతరం లేదు. కానీ డిస్కామ్స్ని నష్టంలో ఉంచకుండా చేయాలని గైడ్లైన్స్ ఇచ్చింది. పార్లమెంట్లో చట్టం పెడతారు, యాక్ట్ చేస్తారు పార్లమెంట్లో. అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించారు. అయితే ఈ ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని హామీలు ఇచ్చింది, మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ నేను మార్గదర్శకాలు కాదు ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది, గైడ్లైన్స్ కాదు, జీవో ఇవ్వాలనేది. క్యాబినెట్లో కొన్ని మార్గదర్శకాలు ప్రవేశపెట్టి వాటిని రిలీజ్ చేశారు. కరెంటు బిల్లు విషయంలో రైతాంగానికి చేసేటువంటి అంశాలని స్పష్టమైనటువంటి జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. రాష్ట్రంలో భూముల విషయంలో, దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా కొన్ని జీవోలు తీసుకొచ్చి వాళ్ళని రెగ్యులేట్ చేయాలనే ఒక ప్రయత్నం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఎదుర్కొంటుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఒక సెంటు భూమిని కూడా, ఎండోమెంట్ భూమిలో ఉన్నటువంటి ఒక సెంటు భూమిని కూడా కదపడానికి భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. సింహాచలమైనా ఏ టెంపుల్ అయినా ఒక సెంటు భూమి ప్రభుత్వం దేవాలయ భూమిని ఆక్యుపై చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదు. అలాంటివి మా దృష్టికి వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం. నేను వెంటనే ముఖ్యమంత్రి గారికి ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి తోటి దర్యాప్తు జరిపించాలని సేమ్ డే లెటర్ రాయడం జరిగింది. గ్రావిటీని చర్చించి దాని మీద మేము మా ఒపీనియన్ని వెల్లడిస్తాం. ఆల్రెడీ సిట్టింగ్ జడ్జి అనేది నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు దేశంలో సెకండ్ ప్లేస్ వచ్చింది
జనాభా ఆధారంగా మన దేశంలో ఉన్నటువంటి మెడికల్ యొక్క సిచ్యువేషన్ మనం ఒకసారి గమనించాలి. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ మంది. వాజ్పేయి గారు ఉన్న 6 సంవత్సరాల కాలంలో, మోడీ గారు వచ్చినటువంటి 6 సంవత్సరాల కాలంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం విపరీతంగా ప్రయత్నం చేశారు. మీరు 108 వెహికల్స్ కానీ 104 వెహికల్స్ కానీ నేషనల్ హెల్త్ మిషన్ లో ఇచ్చినటువంటివి. మీకు ఇక్కడ ఉన్న ఎంబీబీఎస్ కాలేజీలు, ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు ఆ వేళ వాజ్పేయి గారు ఇచ్చినటువంటివి. అంటే ఎంబీబీఎస్ కాలేజీలు ఇస్తే వైద్యులు పెరుగుతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నేను ఎంబీబీఎస్ కాలేజీలు కడతానంటున్నారు పార్లమెంట్కు ఒకటి, అది భారతదేశం యొక్క బీజేపీ పాలసీ అని మీ అందరు కూడా తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. దాంట్లో 50% ఇప్పుడు ఆయన ఎక్కడ ఎంబీబీఎస్ కాలేజీ పెట్టినా కేంద్రం 50% ఇస్తుంది. అంటే డాక్టర్స్ పెరగాలి. ఇంకా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దేశంలో అబ్నార్మల్గా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దీన్నే ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజీ పెట్టడం, ఇంకా డాక్టర్లు ఎక్కువ రావడం, ఇంకా అనేక రకాలైనటువంటి మెడికల్ డివైసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో ఉంది. మీకు డయాలసిస్ జరుగుతుంది, కేంద్రం డయాలసిస్కి సంబంధించినటువంటి మిషన్లు అన్నీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దాకా ఇచ్చారు. ఇట్లా మెడికల్లో అనేక రకాలైనటువంటి యుద్ధ ప్రాతిపత్తికలు జరుగుతున్న అంశాలు ఇంకా ఎక్కువ కూడా కేంద్రం వైపు నుంచి రావాలి, రాష్ట్రాలను దాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ దృష్ట్యా మనకి ఇది కొత్త వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించిన అంచనాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏ మందు ఎప్పుడు పనిచేస్తాం, క్లోరోక్విన్ ఒకప్పుడు పనిచేసింది, రకరకాల వైరల్ సంబంధించినటువంటి మందులు వచ్చినాయి, ప్రాక్టికల్సే జరుగుతున్నాయి, పాత జబ్బు కాదు ఇది, రీసెర్చ్ జరగాలి. అది కాబట్టి కొన్ని అంశాలు మన దగ్గరికి వచ్చినాయి, వాటిని అధ్యయనం చేయాలి. దాని మూలంగా మరణాల సంఖ్య తగ్గినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీన్ని అధ్యయనం చేసి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితినైనా సరే మెడికల్లో ఎదుర్కొనేటువంటి కార్యాచరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో నిర్మాణం అయింది. దీన్ని అధ్యయనం చేయాలి, సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచన చేయాలి. ఇందులో సందడిలో సడేమియా, సందడిలో సడేమియా ప్రైవేట్ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. వారిని నేను సహృదయంగా రిక్వెస్ట్ చేస్తున్నా, బిల్లులు వేసే విధానం కానీ మందులిచ్చేటువంటి విధానం కానీ, మనం చాలామంది ఒక 70-60% ప్రైవేట్ మన ప్రభుత్వ హాస్పిటల్లోనే క్వారంటైన్ సెంటర్లో అద్భుతంగా బయటకు వచ్చేస్తున్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఏర్పడినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి అంశాలు మనం ఆధారం చేసుకుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. గట్టిగా విమర్శిస్తే ఆ ట్రీట్మెంట్ కూడా జరగకపోతే ఇంకా కూడా ప్రజానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తున్నాయనేటువంటి ఆలోచనతో వారిని సహృదయంగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ విధంగా కూడా దీని ఒక ఆపర్చునిటీగా తీసుకుందామనేటువంటి మనస్తత్వం నుంచి ప్రైవేట్ హాస్పిటల్లు బయటికి రావాలని నేను వారిని మనసా వాచ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అంశాన్ని ఉచ్చోదరు గారు చెప్పారండి, ఇదే ఈ మతం గురించే. వీళ్ళేమో రిజర్వేషన్ ఇస్తారు. మేము ఏదన్నా గట్టిగా చెప్తే మా జీవీఎల్ గారు ఎవరో అనిల్కి మేనమోహాన్ని పెట్టారు. అసలు అనిల్ ఏమో మధ్వ అంటే మీకు ఎంఐ తెలుస్తుంది, మధ్వ అంటే మధ్వ బ్రాహ్మిన్స్ అంటారు వాడు. స్మార్ట్గా ఉంటారు మధ్వా బ్రాహ్మిన్స్, అనిల్ బాగానే ఉంటారుగా, మనందరికి కూడా ఐడియా ఉంటుంది. మా జీవీఎల్ గారు కరుణీకులు, మధ్వాస్కి కరుణీకులకి సంబంధం లేదు అసలు. ఏదో అంటే ఎలాంటి పోస్టులు పెడుతున్నారో చూడండి, ఎంత దిగజారుడుతనం. దీన్నే బుచ్చి చౌదరి అఫీషియల్గా రికగ్నైజ్ చేసి చెప్తున్నాడు, నువ్వు అనిల్ మేనల్లుడు కదా, మేనమావు కదా,
అనిల్ మేనమావు కదా, మతం పెరిగిపోతుందట, రిజర్వేషన్ ఇమ్మని వాళ్ళే చెప్తారు. ఏ నీకు కనపడతలేదా మతం పేరు రిజర్వేషన్ ఇమ్మని తీర్మానం చేస్తారా క్రైస్తవులకి? నీకు కనపడటం లేదా? నీకు కనపడటం రెచ్చిపోతున్నాడు మొత్తం అమ్మ అన్నయ్య గారు. ఇలాగే చంద్రబాబు నాయుడు కూడా తిట్టేసేవాడు బుచ్చి చౌదరి. 96లో లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాడు బుచ్చి చౌదరి గారు. ఆ రికార్డు తీస్తే మీకు అర్థమవుద్ది, చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఎవరో తిట్టినంత గట్టిగా తిట్టాడు బుచ్చి చౌదరి. ఇప్పుడు ఆ పార్టీలో ఉండి మళ్ళీ వకాలతో తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళని తిట్టేయడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. మేము 42 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉన్నాం, ఒకే పందాతో మాట్లాడుతున్నాం, ఒకే విధానంతో వెళ్తున్నాం, ఒకే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. మా విజయలక్ష్మి గారి జిల్లా అధ్యక్షురాలు అయింది తోట విజయలక్ష్మి గారు, బహుశా ఒక 4 ఏళ్ళు అయి ఉంటుంది. ఆ మీటింగ్ వచ్చాను, ఆవిడ జిల్లా అధ్యక్షురాలు ఏమంగా ఒక అభినందన సభ ఏర్పాటు చేసుకుంది ప్రమాణ స్వీకారం చేద్దాం. అందులో రాజధాని అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ విశాఖపట్నానికి రాజధాని, అంతేనా? సేమ్ అంతే, హైదరాబాద్ లో అంతేనే ఉంది కదా, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే ఇలాగే ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే మీరు అమెరికా వెళ్ళి ఏ రాష్ట్రానికైనా రాజధాని కొడితే ఎక్కడో పల్లెటూరులో ఉంటుంది. మీరు కొట్టి చూడండి గూగుల్లో ఎక్కడైనా సరే. మన దేశంలో అనేకమైన రాష్ట్రాలు విడిపోయి, గుజరాత్ విడిపోయింది కదా, దానికి గాంధీనగర్లో కాంగ్రెస్ వాళ్ళు 3000 ఎకరాల్లో రాజధాని కట్టేశారు, కాంగ్రెస్ వాళ్ళు కట్టారు, అద్భుతంగా ఉంది. అట్లనే వాజ్పేయి గారు ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు విడగొట్టారు. 3 రాష్ట్రాల్లో జార్ఖండ్, అలానే మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ హౌసింగ్ బోర్డులో రాజధాని కట్టారండి, ఛత్తీస్గఢ్ లో నయా రాయ్పూర్ లో. జార్ఖండ్ లో ఎప్పుడు వచ్చింది వాజ్పేయి గారు ఉండగా వస్తే మొన్న వెళ్ళి మన ప్రధానమంత్రి ఒక అసెంబ్లీని మనం ఓపెన్ చేశారు ఈ మధ్యకాలంలో. జార్ఖండ్ ఎప్పుడు విడిపోయిందండి? ఈ మధ్యకాలంలో ఓపెన్ చేశారు. అంటే ఈ రాజధానులు అనేవి సుదీర్ఘంగా చెప్తున్నాను అనుకోండి, సైలెంట్గా ఏ రాష్ట్రంలో చేసుకుంటూ విడిపోతూ ఉంటాయంటే. కానీ దీనికి ఒక హైప్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో, హైప్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అదేంటంటే అమరావతి చైనా, చైనా వెళ్తే చైనా, జపాన్ వెళ్తే జపాన్, సింగపూర్, ఏ దేశం వెళ్తే ఆ రాజధానిగా మారిపోయింది. రాజధాని గురించి చెప్పాను, గత ప్రభుత్వంలో దీని మీద హైప్ గురించి చెప్పాను, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ హైప్ని ఏళ్ళు వాడుకుంటున్నారు 3 రాజధానులని. నేను ఆ రోజు మాట్లాడే ఆ మీటింగ్లో అనకాపల్లి ఆఫీసు, అనకాపల్లికి రాజధాని, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అంటే ఒక ఆయన తెగదూమిచ్చేశాడు, అమరావతి అనకాపల్లి అని రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుకోబోయాను నన్ను, నేను వాళ్ళకి చెప్పవలసింది చెప్పాను. ఈ హైప్ క్రియేట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు, అప్పుడు మేమేం అనలే, మా ప్రధానమంత్రి అక్కడికి వచ్చారు, వారు రమ్మంటే ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన జపానన్నా, ఆయన సింగపూర్ అన్నా, ఏమన్నా అన్నామా మేము? ఆయన ఇష్టం, ఆయన కట్టుకుంటాడు అనుకున్నాం. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, అక్కడే కడతానన్నాడు. ఈయన అక్కడ కట్టడు, ఆయన అక్కడ కట్టలేదు, 7200 కోట్లు ఖర్చు పెట్టి ఆయన్ని అడగరు. ఈయన అక్కడ కడతానన్నాడు, ఈయన్ని అడగరు. ఇప్పుడు మమ్మల్ని ఓట్లన్నీ అలకేసారు కుట్ల, మాకు 1% రా. మీరేం చెప్తారండి, ఇదేంటండి బాబు, మాకు 24ని ఇచ్చేయండి, 24ని మేము తీసుకుంటాం, 64,000 పట్టాలు రైతులకు మేము ఇచ్చేస్తాం, వీళ్ళు నిరాహారం చేయవలసిన అవసరం లేదు, బ్రహ్మాండమైన స్థలాలు 64,000 మందికి ఇచ్చేస్తాం, 9,000 ఎకరాలని అభివృద్ధి చేస్తాం, ఇది భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్. అద్భుతంగా ఉంది కదా, అర్థమైంది కదా, థ్యాంక్ యూ. మేము చేస్తాం.
ప్రస్థానం చేయించుకోలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తున్నాం, అక్కడ ఫ్లైఓవర్లను ఓపెనింగ్ చేసేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము దాని మీద ఉన్నాం కదా, మీకేం డౌటు? కట్టుకోలేని వాళ్ళు ఏళ్ళ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఆయన ఈయన కానీ మమ్మల్ని మధ్యలో మేము మేమేం చెప్తున్నాం చూడండి. మీకు ఏదైతే అనంతపురానికి హైవే వేయమన్నారు, మేము 50% మీరు పెట్టాడు, 50% మేము పెడతాం, సిక్స్ వేస్ మేము ఇప్పుడు కూడా రెడీగానే ఉన్నాం కదా. అలానే మచిలీపట్నానికి ఒక రోడ్డు వేస్తున్నాం, 4 వేస్ ఇప్పుడు మేము వేస్తున్నాం కదా. కర్నూలు నుంచి అమరావతికి ఒక రోడ్డు వేస్తున్నాం, మేము వేస్తున్నాం కదా. మేము దేనికి వెనక్కి వెళ్ళాం? మేము ఇప్పుడు ఇస్తానన్నాం కదా, ఇప్పుడు 64,000 పట్టాలు రైతులకు ఇచ్చేస్తా ఉంటున్నాం కదా. ఇప్పుడు మేము దేనికి వెనక్కి వెళ్ళడం లేదు. వెనక్కి వెళ్ళే వాళ్ళు ఇద్దరు, ఆయన టెంపరీ రాజధాని కట్టాడు, 7,200 కోట్లు ఏం చేసేవని మీరు ఆయన అడగండి. ఆయన చైనా అన్నాడు, సింగపూర్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఆయన అడగండి. జపాన్ అన్నావు కదా బాబు, ఏది జపాను, ఏది సింగపూరు, ఏది అని ఆయన అడగండి. థ్యాంక్ యూ అండి. మాకు జనసేనకి పొత్తు, ఆయనకి మాకు ఏ విధమైన సంబంధం లేదు రాష్ట్రం. కానీ ఆయన కూడా నేను అడిగినట్టు మీరు అడగాలని కోరి ప్రార్థిస్తున్నా. వారు ఏదన్నా చెప్పలేండి, నేనైతే స్పష్టంగా చెప్పాను రాజధాని విషయంలో. వాళ్ళిష్టం, వాళ్ళు మేమేమంటాం, నేను చాలా స్పష్టంగా రాజధాని విషయంలో చెప్పాను భారతీయ జనతా పార్టీ స్టాండ్. వాళ్ళ మాట తప్పి రకరకాలుగా మాట్లాడితే వాళ్ళు మీరు వెంటనే క్వశ్చన్ చేయాలి. అనేక ప్రాంతాల్లో హిందుత్వానికి సంబంధించిన దాడి ఎక్కువగా జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి, మొన్న జరిగినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అంతర్వేదిలో ఆ రథం అగ్నికి ఆహుతవుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క, హిందువుల యొక్క మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. దాన్ని మనం వర్ణించడానికి మాటలు చాలవు. రాష్ట్రంలో ఇక్కడే కాదు, బిట్రగుంటలో జరిగింది,
అనేకమైన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే ఆ మధ్యకాలంలో పిఠాపురంలో విగ్రహాలని చాలా గట్టిగా దెబ్బతీశారు. కొంత వర్ణించడానికి అవకాశం లేనటువంటి కార్యక్రమాలు ఆ దేవాలయంలో పిఠాపురంలో జరిగినాయి. ఎంత మనోవ్యథకి గురయ్యారంటే అసలు హిందుత్వానికి ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అనే ఆవేదనకి ఇవేళ రాష్ట్రంలో చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కోర్ ఐటెం హిందుత్వ ఆంధ్ర రాష్ట్రంలో ఈ హిందుత్వానికి విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇప్పటివరకు ఈ కార్యక్రమాల్ని అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనబడడం లేదు. కొన్ని చోట్ల యాదృచ్ఛికంగా ఇవన్నీ కూడా పిచ్చివాళ్ళు చేశారని ప్రకటనలు కూడా మనం వింటున్నాం. పిచ్చివాళ్ళు కార్యక్రమం హిందూ దేవాలయాల మీద చేస్తున్నారా? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏ దేవాలయం వాళ్ళకి కనపడటం లేదా? హిందూ దేవాలయాలే పిచ్చివాళ్ళకి ఆసరాగా మారిన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది ప్రజల్లో ఉన్న చర్చ. ఇది హిందుత్వవాదుల మనసుల్లో ఉన్నటువంటి ఆవేదన. ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ట్యాకిల్ చేయాలి. ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ఆలోచన చేయాలి. ఆ స్పిరిట్ మీలో ఉందా లేదా అని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఆ స్పిరిట్ ఈ ప్రభుత్వంలో ఉందా లేదా అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ. రాష్ట్ర ప్రజలు మనోభావాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం క్యాజువల్గా స్వీకరించడానికి అంశం కానీ కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల చాలా కాలం నుంచి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని భారతీయ జనతా పార్టీ సహించదు. అది టీటీడీలు భూముల విషయంలో కావచ్చు, అది కర్నూలులో ఉన్నటువంటి ఆలయం శివాలయంలో కావచ్చు, అక్కడ ఎవరు షాపులు ఉన్నాయి, ఎవరు ఆ దేవాలయాన్ని శాసిస్తున్నారు. త్వరలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక కమిటీని వేస్తుంది అక్కడ కూడా. శ్రీశైలంలో అనేక మంది క్రైస్తవులు ఇళ్ళు ఉన్నాయి. అక్కడ శ్రీశైలంలో ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా అటు తెలుగుదేశంలో, ఇటు కాంగ్రెస్లో, ఇటు వైసీపీలో, మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళ కాపాడుతున్నారు అక్కడ. మనోభావాలు కాదు, పవిత్రత కాదు, ఓట్ బ్యాంక్ ఆధారిత రాజకీయాలు ఇవాళ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. మీరు గమనిస్తే తెలుగుదేశం దీని మీద ఒక కమిటీ వేసింది. నేను తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశానికి ఈ అంశంలో మాట్లాడడానికి నైతిక హక్కు లేదని చాలా స్పష్టంగా మీ ద్వారా తెలుగుదేశాన్ని నేను తెలియజేస్తున్నాను. కృష్ణా పుష్కరాల సందర్భంలో రక్షణ శాఖ రక్షణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చేశారు. సీతమ్మ వారి పాదాలను పెకిలి వేశారు.
అనేక గుళ్ళను సుమారు 17 రకాల గుళ్ళని అమ్మవారి గుళ్ళని గాని అన్ని గుళ్ళని కూడా నేలమట్టం చేశారు బుల్డోజర్తో లాగి వేసి మున్సిపల్ ఆఫీసులో విసిరి వేశారు అప్పుడు ఏమైంది హిందుత్వం తెలుగుదేశం పార్టీకి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటే దేవాలయాన్ని కూల్చివేశారు విగ్రహాలు మట్టిలో ఉన్నాయి అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగడానికి మేము వెళ్తే ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే గోర్చాలని సర్వనాశనం చేస్తే దుర్గమ్మ గుడి దగ్గర పుష్కరాల సందర్భంలో కృష్ణ పుష్కరాల సందర్భంలో గోశాల దగ్గరికి వెళ్తే బుద్ధ ఆయన కొంతమంది వాళ్ళ కార్యకర్తలతో మాతో దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తే మా కన్న లక్ష్మణ్ గారు నేను వెళ్ళాం మీద మీదకు వస్తే ఏమయ్యా ఎందుకు వచ్చావయ్యా నువ్వు మేము ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం గోశాలలో ఎందుకు వీర్రాజు దగ్గరికి వస్తున్నావంటే ఎమ్మెల్సీ కదా తెలుసు కదా మా ఇంటికి రమ్మండానికి వచ్చాను అంటున్నాడు వాళ్ళ ఇంటికి రమ్మండాన్ని నేను ప్రెస్ మీట్ పెడితే రమ్మండానికి వస్తాడా కలిగిపడపోయాడు మా మీద హిందుత్వం మీద వాళ్ళకు ఉన్న శాంటిటీ ఏంటండి తెలుగుదేశానికి హామీ ఇచ్చింది ఐదుగురితో కమిటీ వేసింది అక్కడ గుళ్ళు కడతా ఉన్నారు ఒక్క గుడి కట్టలేదండి చంద్రబాబు నాయుడు అన్ని గుళ్ళు కూలదోచిన వ్యక్తి ఒక్క గుడి కట్టలే మన వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే ఛాంపియన్ ఎవరు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో హిందుత్వానికి ఛాంపియన్ ఎవరు వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశం ఏంటంటే ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం నిర్మిస్తాం ప్రతి జిల్లాలో ఒక క్రైస్తవ భవనం నిర్మిస్తాం తెలుగుదేశం యొక్క విదేశీ విద్యకి 25 లక్షలు మంజూరు చేస్తాం జెరూసలేం యాత్రకు బడ్జెట్ పెంచుతాం ప్రభుత్వ భూములను శ్మశాన స్థలాలుగా కేటాయిస్తాం దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించేందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేస్తాం ఇండిపెండెంట్ చర్చిల నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తాం ఫాస్టర్లకి ఉచిత గృహ వసతి కల్పిస్తాం ఇప్పుడు వైసీపీ చేస్తున్న దానికి దీనికి చాలా పెద్ద తేడా ఉందా ఫాస్టర్లకు జీతాలు ఇస్తున్నాడు ఈయన ఈ ప్రభుత్వం బడ్జెట్లో ప్రతి జిల్లా బడ్జెట్లో తెలుగుదేశం ఇద్దరు కూడా సోదరులు వీళ్ళిద్దరు డబుల్ ఫోటోలు వీళ్ళిద్దరు కూడా క్రైస్తవుల అంశంలో బడ్జెట్లో ప్రతి జిల్లా బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చల నిర్మాణం కోసం డబ్బులు కేటాయిస్తుంది నేను డిస్ట్రిక్ట్ డిపిఆర్ మీటింగ్ లో చూశాను ఇది చేయాలనుకున్న తెలుగుదేశం ప్రభుత్వం రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీస్లో ఇంకెవరు ఎవరు హిందువులు మిగలరు రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇంకెస్సీలు ఎవరు హిందువులు మిగిలే పరిస్థితి లేదు బీజేపీ ఈజ్ ద కోర్ ఐడియాలజీ ఆఫ్ ది ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థను మార్చడానికి కోర్ ఐడియాలజీ హిందుత్వ ఇవాళ ఫ్యామిలీ పాలిటిక్స్ మన వెంకటకృష్ణ గారు చెప్పారు ఏమండి వీర్రాజు గారు ఎంత అనుకున్నా తెలుగుదేశం కమ్మవారి పార్టీ అండి వైసీపీ రెడ్ల పార్టీ అండి అన్నారు ఆయన నో 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 కాదండి అవి రెండు ఫ్యామిలీ పార్టీలు అవి కుల పార్టీలు కాదు నాకు ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద నాకు నమ్మకం లేదు ఇలాంటి ఆలోచనలకు పరిష్కారం హిందుత్వ ఎజెండా ఓన్లీ హిందుత్వం అంటే మనకి అసలు మతం అంటే ఏంటంటే యేసు ప్రభు బైబిల్ రెండో దేవుడు లేడు యేసు ప్రభు బైబిల్ అల్లా ఖురాన్ ఈ రెండు మతాలు హిందుత్వం అనేది ఒక దేవుడు లేడు మనకి వేల కోట్లు కోటాని కోట్లు మనం చెట్లు దేవుణ్ణి చూస్తాం వృక్షంలో తులసి మాలకి తులసి మొక్కకు పూజ చేస్తాం పాముకి పూజ చేస్తాం శవానికి పూజ చేస్తాం
సర్వే జన సుఖినో భవంతు ప్రపంచ మానవులందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యవస్థ హిందుత్వం. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా మనకు ఒక దేవుడు లేడు. మంద మతం అయితే ఒకే దేవుడు అన్న మన కృష్ణుడా ఈశ్వరుడా. అనేక మంది మనం చర్చికి పెడతాం, మనకేం అభ్యంతరం లేదే చర్చికి వెళ్ళడానికి. అలానే మనకి ముస్లింల పండగ అయినటువంటి ఇఫ్తారం ఎందుకు పెడతాం హిందువులు? ఇది భారతీయత అంటే ఏకత్వంలో భిన్నత్వం భారతీయత. అట్లాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తాం. నేను తెలుగుదేశాన్ని వైసీపీని సవాల్ చేస్తున్నా. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు టీటీడీ యొక్క డబ్బులతో గుళ్ళు నిర్మాణం చేయాలి. టీటీడీ యొక్క డబ్బుతో ప్రజలు ఇచ్చినటువంటి ధార్మికమైనటువంటి ఆలోచనతో వెంకటేశ్వర స్వామి ఉండిలో వచ్చిన డబ్బుతో నిర్మాణం జరగాలి. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన దేవాలయాలకు వెళ్ళి మనం ఉండిలో డబ్బులు వేస్తాం. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళుతుంది. ఆ డబ్బులతో దేవాలయ నిర్మాణం జరగాలి. అదే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ప్రభుత్వ డబ్బుతో చర్చల నిర్మాణం చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈవేళ వైసీపీ అయినా ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది ప్రభుత్వం డబ్బుతో నిర్మాణం. ఒకవేళ దమ్ముంటే ఈ రెండు పార్టీలకి నేను కొన్ని ప్రశ్నలు వేస్తా. ఈ రాష్ట్రంలో లోదర్ మిషన్కి సంబంధించిన అనేకమైన ఆస్తులు ఉన్నాయి, వాటి మీద కమిటీ వేస్తారా? అక్కడ చర్చలకు కూడా ఆదాయం వస్తుంది, ఆ డబ్బు తీసుకుని చర్చలు కడతారా? చేయగల దమ్ముందా, మీకు సత్తా ఉందా అని అడుగుతున్నాను నేను. చేయగల దమ్ముందా, సత్తా ఉందా అని అడుగుతున్నాను నేను ఈవేళ మీకు. మీకు కానీ ఒకసారి పరిశీలన చేసినట్లయితే అనేక ఆస్తులు లోదర్ మిషన్స్కి ఉన్నాయి. ఎండోమెంట్ లాగా వాటి మీద ఎందుకు ట్రస్ట్ లేరు? వాటి మీద ఎందుకు బోర్డులు వేయరు? మీరు దమ్ము లేదా, ధైర్యం లేదా? ఒక హిందూ దేవాలయాల మీదే మీరు ట్రస్ట్ లేస్తారా? వాటి మీదే కమిటీలు వేస్తారా? వాటి మీదే ప్రభుత్వాలు నడుపుతారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటి మీద కూడా వేయండి. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఆ రాజకీయ నాయకులకు అతీతమైనటువంటి టీటీడీ బోర్డులో, అది ఉపాధి హామీ కేంద్రంగా మారిపోయింది టీటీడీ బోర్డు. భారతీయ జనతా పార్టీ చాలా సింపుల్గా ఉన్నటువంటి స్వామీజీలతోటే ఆ కమిటీని మేము వేస్తాం. అద్భుతమైనటువంటి హిందుత్వం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి స్వామీజీలతోటే టీటీడీ బోర్డు మేము నిర్మాణం చేస్తాం. రాజకీయ ఉపాధి హామీ కేంద్రం కాదు టీటీడీ బోర్డు. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ ధర్మానికి ప్రకంపలు సృష్టిస్తుంది భారతీయ జనతా పార్టీ. 24 మా ప్రభుత్వంలో మేము ప్రకటించేటువంటి ఎన్నికల ప్రణాళికలో అన్ని మతాలని ఒకే విధంగా చూసేటువంటి ఒక ఐడియాలజీ హిందుత్వం అంటే. నేను చెప్పాను ఈవేళ ఒక గ్రంథం కాదు మనకి. మనం చర్చికి వెళ్తాం, నేను వెళ్తాను చర్చికి. మీకు వాస్తవంగా చర్చిల్లో జరిగేది ఏంటంటే ఒక ఫాస్టర్ వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఆ ఇంట్లో. అట్లనే ఒక కోడిగుడ్డు మొట్టమొదటి పెడితే చర్చికి వచ్చి ప్రార్థన ఆ చర్చిలో దాన్ని వేలం వేస్తారు. ఒక ఆనబగా కాస్తే చర్చిలో దాన్ని వేలం వేస్తారు, డబ్బు వస్తుంది దాని చర్చికి. ఫాస్టర్కి వాళ్ళు ఒక సేరు బియ్యం కొంటే, కేజీ కాదు సేరు బియ్యం కొన్నప్పుడు నా చిన్నప్పుడు కిరాణా కొట్లో ఒక గుప్ప, అంటే ఏ రోజుకి ఆ రోజు బియ్యం కొట్టారు గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు. అందులో ఒక గుప్పుడు బియ్యం తీసి పక్క పెడితే ఫాస్టర్కి వారం అయిన తర్వాత ఆ బియ్యం ఇస్తారు. ఇది జగన్ గారికి చంద్రబాబు నాయుడికి తెలియని విషయాలు నేను చెప్తున్నాను. ఇవి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు చర్చలు కట్టడానికి. అందులోనే మన భారతీయతలో మనం ఎప్పుడూ 1000 ఎకరాలు ఈ యొక్క దేవాలయ వ్యవస్థకి ఇచ్చాం. సింహాచలానికి కానీ చిన్న చిన్న దేవాలయానికి కానీ 1000 ఎకరాల భూములు మన వాళ్ళు ఇచ్చారు, వారసత్వం ఇది. అట్లాంటిది ప్రభుత్వం డబ్బే ఇస్తాం వీళ్ళకి, ఓట్లు వేయించుకుంటాం వాళ్ళతోటి. దీన్ని భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయదని చెప్తున్నా. ఈ మతాంతరీకరణని రిజర్వేషన్లు ఇస్తాననేటువంటి విధానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విత్త మతం ఆధారంగా
రిజర్వేషన్లు అనేది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించి తీరుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ. ఇలాంటి ఐడియాలజీనే ఆంధ్రప్రదేశ్ సూట్ అవుతుంది. ఫ్యామిలీ ఐడియాలజీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం అనేటువంటి ఆలోచనతో ఈ విషయాలన్నీ కూడా మీకు నేను చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. ఈ రెండు కూడా మతపరమైనటువంటి ఆలోచనతో ఒకే విధానంతో వెడుతున్నాయి. ఈవేళ ఇక్కడ జరిగేటువంటి అంశాలను తెలుగుదేశం పార్టీ విమర్శించడానికి నైతిక హక్కు లేదు. నేను రేపు తూర్పుగోదావరి జిల్లా వెళ్తున్నాను. అనేక మంది స్వామీజీని ఈవేళ అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వానికి అడ్డంకులు జరిగితే, హిందుత్వాన్ని సీరియస్గా ప్రభుత్వాలు తీసుకోకపోతే, గతంలో చంద్రబాబు నాయుడు తీసుకోలేనప్పుడు ఫైట్ చేశాం మేము. అవేళ ఒక ఆయన అన్నారు, వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన కామర్స్ అంట ఏదో పేరుంది, ఆయన పేరు మీకు అందరికీ ఐడియా ఉంది, మర్చిపోయాము మనం, నేను మర్చిపోయాను. ఏదో ఫిజిక్స్లో కామర్స్ ఏదో చెప్పాడు ఆయన. ఆయన తెలుగుదేశంలో చేరాడు. ఆ సందర్భంలో అతను ఏమన్నాడంటే, ఈ యొక్క దేవాలయం చూడడానికని వెళ్ళి మేము 4-5 రోజులు ఉండి స్వామీజీతో మీటింగ్ పెడితే, ఆ జలీల్ ఖాను మీటింగ్ పెట్టారండి, 5,000 మంది కాదు కదా, 6,000 మంది కూడా లేరు అక్కడ. అదే నేను మీటింగ్ పెడితే మసీదు ఏం చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు, రోడ్డు కట్టంగా ఉన్న మసీదు గుడిలన్నింటినీ పడగొట్టేశాడు. నా మసీదు మీదకి రమ్మనండి, నేను పిలిస్తే విజయవాడ కంపించిపోద్దన్నాడు. తమ్ములేని ప్రభుత్వాల ముందు మాట్లాడేటువంటి ధోరణి ఈవేళ యూపీలో ఏం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి, ఇది భారతీయ జనతా పార్టీ వాణి బాణి అని తెలియజేస్తున్నాను. ఎంత గట్స్ అండి. ఇప్పుడు మరలా ఆయన ఏ పార్టీలో ఉన్నాడో నాకు తెలియదు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అట్లాంటి వ్యక్తుల యొక్క ఆలోచనతో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మేము ఆవిడ ఉద్యమం చేస్తే జలీల్ ఖాన్ అనేటువంటి మాటలివి, రమ్మనని దమ్ముంటే అంటే ఆంజనేయ స్వామి విగ్రహాలని అన్ని విగ్రహాలని కూల్చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆవేళ వైసీపీలోంచి వచ్చిన జలీల్ ఖాన్ ఎలా అంటే నోరెత్తాడు. అక్కడ ఎవరు అధికారులు దాన్ని పట్టించుకోరు. అది కూడా అడ్డంగానే ఉంది మసీదు. అంటే హిందూ దేవాలయాలు ఒక్కటే అడ్డంగా ఉంటే తొలగించేస్తాం, మసీదులు తొలగించే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు మన ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ రథం కాలిపోతే వెళ్ళిపోయి చినరాజప్ప అక్కడ ఆడు చేస్తున్నారు. మరి ఏ అప్ప ఆవేళ ఏం చేసామప్ప, ఇన్ని దేవాలయాలు పడగొట్టేసినప్పుడు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పడగొట్టేస్తారనమాట, నేలమట్టం చేసేస్తారనమాట. ఇప్పుడు మరలా మీరు డ్యాన్స్ చేస్తారనమాట. దీనికి ఒక్కటే, భారతీయ జనతా పార్టీకి ఒక్కదానికి అవకాశం ఉంది, అర్హత ఉంది ఈ అంశాలు ప్రస్తావించడానికి అని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అట్లానే రైతులకు సంబంధించినటువంటి అంశంలో, ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఇంకా స్పష్టంగా ఉండాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. రైతాంగం కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నష్టాలు జరగకూడదు, మీరు సబ్సిడీలు ఇచ్చుకోండి రాష్ట్ర ప్రభుత్వాలు, అభ్యంతరం లేదు, కానీ డిస్కామ్స్ని నష్టంలో ఉంచకుండా చేయాలని ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. పార్లమెంట్లో చట్టం పెడతారు, యాక్ట్ చేస్తారు పార్లమెంట్లో, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించారు. అయితే ఈ ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని హామీలు ఇచ్చింది, మార్గదర్శకాలు ఇచ్చింది, కానీ నేను మార్గదర్శకాలు కాదు ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది, గైడ్లైన్స్ కాదు జీవో ఇవ్వాలనేది. క్యాబినెట్లో కొన్ని మార్గదర్శకాలు ప్రవేశపెట్టి వాటిని రిలీజ్ చేశారు. కరెంటు బిల్లు విషయంలో రైతాంగానికి చేసేటువంటి అంశాలని స్పష్టమైనటువంటి జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.
సింహాచలమే కాదు ఆంధ్ర రాష్ట్రంలో భూముల విషయంలో దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా కొన్ని జీవోలు తీసుకొచ్చి వాళ్ళని రెగ్యులేట్ చేయాలనే ఒక ప్రయత్నం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఎదుర్కొంటుంది. దీని వ్యతిరేకిస్తూ ఒక సెంటు భూమిని కూడా ఎండోమెంట్ భూమిలో ఉన్నటువంటి ఒక సెంటు భూమిని కూడా కదపడానికి భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. సింహాచలమైన ఏ టెంపుల్ అయినా ఒక సెంటు భూమి ప్రభుత్వం దేవాలయ భూమిని ఆక్యుపై చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదు. అలాంటివి మా దృష్టికి వచ్చినప్పుడు స్పెసిఫిక్ గా ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం. నేను వెంటనే ముఖ్యమంత్రి గారికి ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి తోటి దర్యాప్తు జరిపించాలని సేమ్ డే లెటర్ రాయడం జరిగింది. గ్రావిటీని చర్చించి దాని మీద మేము మా ఒపీనియన్ ని వెల్లడిస్తాం. ఆల్రెడీ సిట్టింగ్ జడ్జి అనేది నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు దేశంలో సెకండ్ ప్లేస్ వచ్చింది జనాభా ఆధారంగా. మన దేశంలో ఉన్నటువంటి మెడికల్ యొక్క సిచ్యువేషన్ మనం ఒకసారి గమనించాలి. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ మంది. వాజ్పేయి గారు ఉన్న 6 సంవత్సరాల కాలంలో, మోడీ గారు వచ్చినటువంటి 6 సంవత్సరాల కాలంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం విపరీతంగా ప్రయత్నం చేశారు. మీరు 108 వెహికల్స్ కానీ 104 వెహికల్స్ కానీ నేషనల్ హెల్త్ మిషన్లో ఇచ్చినటువంటివే. మీకు ఇక్కడ ఉన్న ఎంబీబీఎస్ కాలేజీలు, ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు ఆ వేళ వాజ్పేయి గారు ఇచ్చినటువంటివే. అంటే ఎంబీబీఎస్ కాలేజీలు ఇస్తే వైద్యులు పెరుగుతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నేను ఎంబీబీఎస్ కాలేజీలు కడతానంటున్నారు పార్లమెంట్కి ఒకటి, అది భారతదేశం యొక్క బీజేపీ పాలసీ అని మీ అందరు కూడా తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. దాంట్లో 50% ఇప్పుడు ఆయన ఎక్కడ ఎంబీబీఎస్ కాలేజీ పెట్టినా కేంద్రం 50% ఇస్తుంది. అంటే డాక్టర్స్ పెరగాలి. ఇంకా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దేశంలో అబ్నార్మల్గా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దీన్నే ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజీ పెట్టడం, ఇంకా డాక్టర్లు ఎక్కువ రావడం, ఇంకా అనేక రకాలైనటువంటి మెడికల్ డివైసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో ఉంది. మీకు డయాలసిస్ జరుగుతుంది, కేంద్రం డయాలసిస్కి సంబంధించినటువంటి మిషన్లు అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దాకా ఇచ్చారు. ఇట్లా మెడికల్లో అనేక రకాలైనటువంటి యుద్ధ ప్రాతిపదికలు జరుగుతున్న అంశాలు ఇంకా ఎక్కువ కూడా కేంద్రం వైపు నుంచి రావాలి, రాష్ట్రాలను దాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ దృష్ట్యా మనకి ఇది కొత్త వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించిన అంచనాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏ మందు ఎప్పుడు పనిచేస్తాం, క్లోరోక్విన్ ఒకప్పుడు పనిచేసింది, రకరకాల వైరల్ సంబంధించినటువంటి మందులు వచ్చినాయి, ప్రాక్టికల్సే జరుగుతున్నాయి, పాత జబ్బు కాదు ఇది, రీసెర్చ్ జరగాలి. అందుకే కాబట్టి కొన్ని అంశాలు మన దగ్గరికి వచ్చినాయి, వాటిని అధ్యయనం చేయాలి. దాని మూలంగా మరణాల సంఖ్య తగ్గినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీన్ని అధ్యయనం చేసి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితినైనా సరే మెడికల్లో ఎదుర్కొనేటువంటి కార్యాచరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో నిర్మాణం అయింది. దీన్ని అధ్యయనం చేయాలి, సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచన చేయాలి. ఇందులో సందడిలో సడేమియా, సందడిలో సడేమియా ప్రైవేట్ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను.
వారిని నేను సహృదయంగా రిక్వెస్ట్ చేస్తున్నా, బిల్లులు వేసే విధానం కానీ మందులిచ్చేటువంటి విధానం కానీ, మనం చాలామంది ఒక 70-60% ప్రైవేట్ మన ప్రభుత్వ హాస్పిటల్లోనే క్వారంటైన్ సెంటర్లో అద్భుతంగా బయటకు వచ్చేస్తున్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఏర్పడినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి అంశాలు మనం ఆధారం చేసుకుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. గట్టిగా విమర్శిస్తే ఆ ట్రీట్మెంట్ కూడా జరగకపోతే ఇంకా కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తున్నాయనేటువంటి ఆలోచనతో వారిని సహృదయంగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ విధంగా కూడా దీని ఒక ఆపర్చునిటీగా తీసుకుందామనేటువంటి మనస్తత్వం నుంచి ప్రైవేట్ హాస్పిటల్లు బయటికి రావాలని నేను వారిని మనసా వాచా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అంశాన్ని ఉద్యోగులుగా చెప్పారండి, ఇదే ఈ మతం గురించే. వీళ్ళేమో రిజర్వేషన్ ఇస్తారు. మేము ఏదన్నా గట్టిగా చెప్తే మా జీవీఎల్ గారు ఎవరు అన్నిటికి మేనమోహాన్ని పెట్టారు. అసలు అనిలేమో మధ్వ, మధ్వ అంటే మీకు ఈ అమ్మాయి తెలుస్తుంది, మధ్వ అంటే మధ్వ బ్రాహ్మిన్స్ అంటారు వాడు. స్మార్ట్ గా ఉంటారు మధ్వా బ్రాహ్మిన్స్. అనిల్ బానే ఉంటారుగా, మనందరికి కూడా ఐడియా ఉంటుంది. మా జీవీఎల్ గారు కరుణీకులు, మధ్వాస్కి కరుణీకులకి సంబంధం లేదు అసలు. ఏదో అంటే ఎలాంటి పోస్టులు పెడుతున్నారు చూడండి, ఎంత దిగజారుడుతనం. దీన్నే బుచ్చి చౌదరి అఫీషియల్ గా రికగ్నైజ్ చేసి చెప్తున్నాడు, నువ్వు అనిల్ మేనల్లుడు కదా, మేనమావు కదా, అనిల్ మేనమావు కదా. మతం పెరిగిపోతుందట, రిజర్వేషన్లు ఇమ్మని వాళ్ళే చెప్తారు. ఏమి కనబడటం లేదా మతం రిజర్వేషన్లు ఇమ్మని తీర్మానం చేస్తారా క్రైస్తవులకి? నీకు కనపడటం లేదా? నీకు కనపడటం రెచ్చిపోతున్నాడు మొత్తం అమ్మ అన్నయ్య గారు. ఇలాగే చంద్రబాబు నాయుడు కూడా తిట్టేసేవాడు బుచ్చి చౌదరి. 96లో లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాడు బుచ్చి చౌదరి గారు. ఆ రికార్డు తీస్తే మీకు అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఎవరో తిట్టినంత గట్టిగా తిట్టాడు బుచ్చి చౌదరి. ఇప్పుడు ఆ పార్టీలో ఉండి మళ్ళీ వకాలతో తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళని తిట్టేయడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. మేము 42 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉన్నాం, ఒకే పందాతో మాట్లాడుతున్నాం, ఒకే విధానంతో వెళ్తున్నాం, ఒకే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడు రాజధాని అని ఉందండి, నేను ఒక మీటింగ్ లో మాట్లాడాను. అనకాపల్లిలో మా విజయలక్ష్మి గారి జిల్లా అధ్యక్షురాలు అయింది తోట విజయలక్ష్మి గారు, బహుశా ఒక 4 ఏళ్ళు అయి ఉంటుంది. ఆ మీటింగ్ వచ్చాను, ఆవిడ జిల్లా అధ్యక్షురాలు ఏమంగా ఒక అభినందన సభ ఏర్పాటు చేసుకుంది ప్రమాణ స్వీకారం చేద్దాం. అందులో రాజధాని అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ విశాఖపట్నానికి రాజధాని, అంతేనా? సేమ్ అంతే, హైదరాబాద్ లో అంతేనే ఉంది కదా, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే ఇలాగే ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే మీరు అమెరికా వెళ్ళి ఏ రాష్ట్రానికైనా రాజధాని కూడితే ఎక్కడో పల్లెటూరులో ఉంటుంది. మీరు కొట్టి చూడండి గూగుల్లో ఎక్కడైనా సరే, మన దేశంలో అనేకమైన రాష్ట్రాలు విడిపోయి, గుజరాత్ విడిపోయింది కదా, దానికి గాంధీనగర్లో కాంగ్రెస్ వాళ్ళు 3000 ఎకరాల్లో రాజధాని కట్టేశారు, కాంగ్రెస్ వాళ్ళు కట్టారు, అద్భుతంగా ఉంది. అట్లనే వాజ్పేయి గారు ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు విడగొట్టారు. 3 రాష్ట్రాల్లో జార్ఖండ్, అలానే మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ హౌసింగ్ బోర్డులో రాజధాని కట్టారండి, ఛత్తీస్గఢ్లో నయా రాయ్పూర్లో. జార్ఖండ్లో ఎప్పుడు వచ్చింది వాజ్పేయి గారు ఉండగా వస్తే మొన్న వెళ్ళి మన ప్రధానమంత్రి ఒక అసెంబ్లీని మనం ఓపెన్ చేశారు ఈ మధ్యకాలంలో. జార్ఖండ్ ఎప్పుడు విడిపోయిందండి? ఈ మధ్యకాలంలో ఓపెన్ చేశారు. అంటే ఈ రాజధానులు అనేవి సుదీర్ఘంగా చెప్తున్నాను అనుకోండి, సైలెంట్గా ఏ రాష్ట్రంలో చేసుకుంటూ విడిపోతూ ఉంటాయంటే
కానీ దీనికి ఒక హైప్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ లో హైప్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో అదేంటంటే అమరావతి అమరావతి చైనా చైనా వెళ్తే చైనా జపాన్ వెళ్తే జపాన్ సింగపూర్ ఏ దేశం వెళ్తే ఆ రాజధానిగా మారిపోయింది రాజధాని గురించి చెప్పాను గత ప్రభుత్వంలో దీని మీద హైప్ గురించి చెప్పాను ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ హైప్ ని ఏడవాడుకుంటున్నారు మూడు రాజధానులని నేను ఆ రోజు మాట్లాడా ఆ మీటింగ్ లో అనకాపల్లి ఆఫీస్ అనకాపల్లికి రాజధాని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అంటే ఒక ఆయన తెగదూ ఇచ్చాడు అమరావతి అనకాపల్లి అని రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుకోబోయాను నన్ను నేను వాళ్ళకి చెప్పవలసింది చెప్పాను ఈ హైప్ క్రియేట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అప్పుడు మేమేం అనలే మా ప్రధానమంత్రి అక్కడికి వచ్చారు వారు రమ్మంటే ఓపెన్ చేసి వెళ్ళిపోయారు ఆయన జపానన్నా ఆయన సింగపూర్ అన్నా ఏమన్నా అన్నామా మేము ఆయన ఇష్టం ఆయన కట్టుకుంటాడు అనుకున్నాం ఇప్పుడు ఈయన ఏమన్నాడు అక్కడే కడతానన్నాడు ఈయన అక్కడ కట్టడు ఆయన అక్కడ కట్టలేదు 7200 కోట్లు ఖర్చు పెట్టి ఆయన్ని అడగరు ఈయన అక్కడ కడతానన్నాడు ఈయన్ని అడగరు ఇప్పుడు మమ్మల్ని ఓట్లన్నీ అలకేసారు కొట్ల కొట్టలు మాకు 1% రా మీరేం చెప్తారండి మీరేం చెప్తారండి ఇదేంటండి బాబు మాకు 24ని ఇచ్చేయండి 24ని మేము తీసుకుంటాం 64,000 పట్టాలు రైతులకు మేము ఇచ్చేస్తాం వీళ్ళు నిరాహారం చేయవలసిన అవసరం లేదు బ్రహ్మాండమైన స్థలాలు 64,000 మందికి ఇచ్చేస్తాం 9,000 ఎకరాలని అభివృద్ధి చేస్తాం ఇది భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్ అద్భుతంగా ఉంది కదా అర్థమైంది కదా థ్యాంక్ యూ మేము చేస్తానన్నాం చేయించుకోలేకపోయారు వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నాం అక్కడ ఫ్లైఓవర్లను ఓపెనింగ్ చేసేస్తున్నాం ఇప్పుడు కూడా మేము దాని మీద ఉన్నాం కదా మీకేం డౌటు కట్టుకోలేని వాళ్ళు ఏళ్ళ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆయనకి ఈయన కానీ మమ్మల్ని మధ్యలో మేము మేమేం చెప్తున్నాం చూడండి మీకు ఏదైతే అనంతపురానికి హైవే వేయమన్నారు మేము 50% మీరు పెట్టాడు 50% మేము పెడతాం 6 ways మేము ఇప్పుడు కూడా రెడీగానే ఉన్నాం కదా అలానే మచిలీపట్నానికి ఒక రోడ్డు వేస్తున్నాం 4 ways ఇప్పుడు మేము వేస్తున్నాం కదా కర్నూలు నుంచి అమరావతికి ఒక రోడ్డు వేస్తున్నాం మేము వేస్తున్నాం కదా మేము దేనికి వెనక్కి వెళ్ళాం మేము ఇప్పుడు ఇస్తానన్నాం కదా ఇప్పుడు 64,000 పట్టాలు రైతులకు ఇచ్చేస్తా ఉంటున్నాం కదా ఇప్పుడు మేము దేనికి వెనక్కి వెళ్ళడం లేదు వెనక్కి వెళ్ళే వాళ్ళు ఇద్దరు ఆయన టెంపరీ రాజధాని కట్టాడు 7,200 కోట్లు ఏం చేసేవని మీరు ఆయన అడగండి ఆయన చైనా అన్నాడు సింగపూర్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఆయన అడగండి జపాన్ అన్నావు కదా బాబు ఏది జపాను ఏది సింగపూరు ఏది అని ఆయన అడగండి థ్యాంక్ యూ అండి మాట్లాడితే వాళ్ళు మీరు వెంటనే క్వశ్చన్ చేయాలి
ఎమ్మెల్సీ శ్రీ అనేక ప్రాంతాల్లో హిందుత్వానికి సంబంధించిన దాడి ఎక్కువగా జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అంతర్వేదిలో ఆ రథం అగ్నికి ఆహుతవుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. దాన్ని మనం వర్ణించడానికి మాటలు చాలవు. రాష్ట్రంలో ఇక్కడే కాదు, బిట్రగుంటలో జరిగింది, అనేకమైన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే ఆ మధ్యకాలంలో పిఠాపురంలో విగ్రహాలని చాలా గట్టిగా దెబ్బతీశారు. కొంత వర్ణించడానికి అవకాశం లేనటువంటి కార్యక్రమాలు ఆ దేవాలయంలో పిఠాపురంలో జరిగినాయి. ఎంత మనోవ్యథకి గురయ్యారంటే అసలు హిందుత్వానికి ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అనే ఆవేదనకి ఈవేళ రాష్ట్రంలో చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కోర్ ఐటెం హిందుత్వ ఆంధ్ర రాష్ట్రంలో ఈ హిందుత్వానికి విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని అంత సీరియస్గా తీసుకున్నట్లు కనబడడం లేదు. కొన్ని చోట్ల యాదృచ్ఛికంగా ఇవన్నీ కూడా పిచ్చివాళ్ళు చేశారని ప్రకటనలు కూడా మనం వింటున్నాం. పిచ్చివాళ్ళు కార్యక్రమం హిందూ దేవాలయాల మీద చేస్తున్నారా? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏ దేవాలయం వాళ్ళకి కనపడటం లేదా? హిందూ దేవాలయాలే పిచ్చివాళ్ళకి ఆసరాగా మారినాయా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది ప్రజల్లో ఉన్న చర్చ, ఇది హిందుత్వవాదుల మనసుల్లో ఉన్నటువంటి ఆవేదన. ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ట్యాకిల్ చేయాలి, ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ఆలోచన చేయాలి. ఆ స్పిరిట్ మీలో ఉందా లేదా అని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఆ స్పిరిట్ ఈ ప్రభుత్వంలో ఉందా లేదా అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ. రాష్ట్ర ప్రజలు మనోభావాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం క్యాజువల్గా స్వీకరించడానికి అంశం కానే కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల చాలా కాలం నుంచి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని భారతీయ జనతా పార్టీ సహించదు. అది టీటీడీలు భూముల విషయంలో కావచ్చు, అది కర్నూలులో ఉన్నటువంటి
ఆలయం శివాలయంలో కావచ్చు, అక్కడ ఎవరు షాపులు ఉన్నాయి, ఎవరు ఆ దేవాలయాన్ని శాసిస్తున్నారు, త్వరలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక కమిటీని వేస్తుంది అక్కడ కూడా శ్రీశైలంలో. అనేక మంది క్రైస్తవులు ఇళ్ళు ఉన్నాయి అక్కడ శ్రీశైలంలో. ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా అటు తెలుగుదేశంలో, ఇటు కాంగ్రెస్లో, ఇటు వైసీపీలో, మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళ కాపాడుతున్నారు అక్కడ. మనోభావాలు కాదు, పవిత్రత కాదు, ఓట్ బ్యాంక్ ఆధారిత రాజకీయాలు ఇవాళ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. మీరు గమనిస్తే తెలుగుదేశం దీని మీద ఒక కమిటీ వేసింది. నేను తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నా, తెలుగుదేశానికి ఈ అంశంలో మాట్లాడడానికి నైతిక హక్కు లేదని చాలా స్పష్టంగా మీ ద్వారా తెలుగుదేశాన్ని నేను తెలియజేస్తున్నాను. కృష్ణా పుష్కరాల సందర్భంలో రక్షణ శాఖ రక్షణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చేశారు, సీతమ్మ వారి పాదాలను పెకిలి వేశారు, అనేక గుళ్ళను సుమారు 15 రకాల గుళ్ళని, అమ్మవారి గుళ్ళని కానీ అన్ని గుళ్ళని కూడా నేలమట్టం చేశారు, బుల్డోజర్తో లాగివేసి మున్సిపల్ ఆఫీసులో విసిరి వేశారు. అప్పుడేమైంది హిందుత్వం తెలుగుదేశం పార్టీకి? ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటే దేవాలయాన్ని కూల్చివేశారు, విగ్రహాలు మట్టిలో ఉన్నాయి అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగడానికి మేము వెళితే, ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే, గోర్చాలని సర్వనాశనం చేస్తే, దుర్గమ్మ గుడి దగ్గర పుష్కరాల సందర్భంలో, కృష్ణా పుష్కరాల సందర్భంలో గోశాల దగ్గరికి వెళ్తే బుద్ధ ఆయన కొంతమంది వాళ్ళ కార్యకర్తలతో మాతో దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తే మా కన్నా లక్ష్మణ్ గారు నేను వెళ్ళాం. మీద మీదకు వస్తే ఏమయ్యా ఎందుకు వచ్చావయ్యా నువ్వు, మేము ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం గోశాల్లో, ఎందుకు వీర్రాజు దగ్గరికి వస్తున్నావంటే ఎమ్మెల్సీ కదా తెలుసు కదా మా ఇంటికి రమ్మడానికి వచ్చానంటున్నాడు. వాళ్ళ ఇంటికి రమ్మడానికి నేను ప్రెస్ మీట్ పెడితే రమ్మడానికి వస్తాడా? కలిగిపడపోయాడు మా మీద. హిందుత్వం మీద వాళ్ళకు ఉన్న శాంటిటీ ఏంటండి? తెలుగుదేశానికి హామీ ఇచ్చింది, ఐదుగురితో కమిటీ వేసింది, అక్కడ గుళ్ళు కడతా ఉన్నారు, ఒక్క గుడి కట్టలేదండి చంద్రబాబు నాయుడు. అన్ని గుళ్ళు కూలదోచిన వ్యక్తి ఒక్క గుడి కట్టలే. మన వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం, వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, ఛాంపియన్ ఎవరు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో హిందుత్వానికి ఛాంపియన్ ఎవరు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశం ఏంటంటే, ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం నిర్మిస్తాం, ప్రతి జిల్లాలో ఒక క్రైస్తవ భవనం నిర్మిస్తాం. తెలుగుదేశం యొక్క విదేశీ విద్యకి 25 లక్షలు మంజూరు చేస్తాం, జెరూసలేం యాత్రకు బడ్జెట్ పెంచుతాం, ప్రభుత్వ భూములను శ్మశాన స్థలాలుగా కేటాయిస్తాం, దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించేందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేస్తాం, ఇండిపెండెంట్ చర్చిల నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తాం, పాస్టర్లకి ఉచిత గృహ వసతి కల్పిస్తాం. ఇప్పుడు వైసీపీ చేస్తున్న దానికి దీనికి చాలా పెద్ద తేడా ఉందా? పాస్టర్లకు జీతాలు ఇస్తున్నాడు ఈయన. ఈ ప్రభుత్వం బడ్జెట్లో, ప్రతి జిల్లా బడ్జెట్లో తెలుగుదేశం ఇద్దరు కూడా సోదరులు, వీళ్ళిద్దరు డబుల్ ఫోటోలు, వీళ్ళిద్దరు కూడా క్రైస్తవుల అంశంలో బడ్జెట్లో, ప్రతి జిల్లా బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చల నిర్మాణం కోసం డబ్బులు కేటాయిస్తుంది. నేను డిస్ట్రిక్ట్ డిపిఆర్ మీటింగ్లో చూశాను, ఇది చెయ్యాలనుకున్న తెలుగుదేశం ప్రభుత్వం. రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం, రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఎస్సీస్లో ఇంకెవరు, ఎవరు హిందువులు మిగలరు. రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం, ఇంకెస్సీలు ఎవరు హిందువులు మిగిలే పరిస్థితి లేదు.
బీజేపీ ఈజ్ ద కోర్ ఐడియాలజీ ఆఫ్ ది ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థను మార్చడానికి కోర్ ఐడియాలజీ హిందుత్వ. ఇవాళ ఫ్యామిలీ పాలిటిక్స్ మన వెంకటకృష్ణ గారు చెప్పారు, ఏమండి వీర్రాజు గారు ఎంత అనుకున్నా తెలుగుదేశం కమ్మవారి పార్టీ అండి, వైసీపీ రెడ్ల పార్టీ అండి అన్నారు ఆయన. నో 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 కాదండి, అవి రెండు ఫ్యామిలీ పార్టీలు, అవి కుల పార్టీలు కాదు. నాకు ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద నాకు నమ్మకం లేదు. ఇలాంటి ఆలోచనలకు పరిష్కారం హిందుత్వ ఎజెండా ఓన్లీ. హిందుత్వం అంటే మనకి అసలు మతం అంటే ఏంటంటే యేసు ప్రభు బైబిల్, రెండో దేవుడు లేడు. యేసు ప్రభు బైబిల్, అల్లా ఖురాన్, ఈ రెండు మతాలు. హిందుత్వం అనేది ఒక దేవుడు లేడు మనకి. వేల కోట్లు కోటాని కోట్లు మనం చెట్లు దేవుణ్ణి చూస్తాం, వృక్షంలో తులసి మాలకి తులసి మొక్కకు పూజ చేస్తాం, పాముకి పూజ చేస్తాం, శవానికి పూజ చేస్తాం. సర్వే జన సుఖినో భవంతు, ప్రపంచ మానవులందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యవస్థ హిందుత్వం. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా, మనకు ఒక దేవుడు లేడు. మంద మతం అయితే ఒకే దేవుడు అన్న మన కృష్ణుడా ఈశ్వరుడా. అనేక మంది మనం చర్చికి పెడతాం, మనకేం అభ్యంతరం లేదే చర్చికి వెళ్ళడానికి. అలానే మనకి ముస్లింల పండుగ అయినటువంటి ఇఫ్తారం ఎందుకు పెడతాం హిందువులు? ఇది భారతీయత అంటే ఏకత్వంలో భిన్నత్వం భారతీయత. అట్లాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తాం. నేను తెలుగుదేశాన్ని వైసీపీని సవాల్ చేస్తున్నా. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు టీటీడీ యొక్క డబ్బులతో గుళ్ళు నిర్మాణం చేయాలి. టీటీడీ యొక్క డబ్బుతో ప్రజలు ఇచ్చినటువంటి ధార్మికమైనటువంటి ఆలోచనతో వెంకటేశ్వర స్వామి ఉండిలో వచ్చిన డబ్బుతో నిర్మాణం జరగాలి. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన దేవాలయాలకు వెళ్ళి మనం ఉండిలో డబ్బులు వేస్తాం. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళుతుంది, ఆ డబ్బులతో దేవాలయ నిర్మాణం జరగాలి. అదే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ప్రభుత్వ డబ్బుతో చర్చలు నిర్మాణం చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈవేళ వైసీపీ అయినా ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది, ప్రభుత్వం డబ్బుతో నిర్మాణం. ఒకవేళ దమ్ముంటే ఈ రెండు పార్టీలకి నేను కొన్ని ప్రశ్నలు వేస్తా. ఈ రాష్ట్రంలో లోదర్ మిషన్కి సంబంధించిన అనేకమైన ఆస్తులు ఉన్నాయి, వాటి మీద కమిటీ వేస్తారా? అక్కడ చర్చలకు కూడా ఆదాయం వస్తుంది, ఆ డబ్బు తీసుకుని చర్చలు కడతారా? చేయగల దమ్ముందా, మీకు సత్తా ఉందా అని అడుగుతున్నాను నేను. చేయగల దమ్ముందా, సత్తా ఉందా అని అడుగుతున్నాను నేను ఈవేళ మీకు. మీకు కానీ ఒకసారి పరిశీలన చేసినట్లయితే అనేక ఆస్తులు లోదర్ మిషన్స్కి ఉన్నాయి. ఎండోమెంట్ లాగా వాటి మీద ఎందుకు ట్రస్ట్ లేరు? వాటి మీద ఎందుకు బోర్డులు వేయరు? మీరు దమ్ము లేదా, ధైర్యం లేదా? ఒక హిందూ దేవాలయాల మీదే మీరు ట్రస్ట్ లేస్తారా? వాటి మీదే కమిటీలు వేస్తారా? వాటి మీదే ప్రభుత్వాలు నడుపుతారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటి మీద కూడా వేయండి. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఆ రాజకీయ నాయకులకు అతీతమైనటువంటి టీటీడీ బోర్డులో, అది ఉపాధి హామీ కేంద్రంగా మారిపోయింది టీటీడీ బోర్డు. భారతీయ జనతా పార్టీ చాలా సింపుల్గా ఉన్నటువంటి స్వామీజీలతోటే కమిటీని మేము వేస్తాం. అద్భుతమైనటువంటి హిందుత్వం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి స్వామీజీలతోటే టీటీడీ బోర్డు మేము నిర్మాణం చేస్తాం. రాజకీయ ఉపాధి హామీ కేంద్రం కాదు టీటీడీ బోర్డు. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ ధర్మానికి ప్రకంపలు సృష్టిస్తుంది భారతీయ జనతా పార్టీ. 24 మా ప్రభుత్వంలో మేము ప్రకటించేటువంటి ఎన్నికల ప్రణాళికలో అన్ని మతాలని ఒకే విధంగా చూసేటువంటి ఒక ఐడియాలజీ హిందుత్వం అంటే, నేను చెప్పాను ఈవేళ
ఒక గ్రంథం కాదు మనకి, మన చర్చికి వెళ్తాం, నేను వెళ్తాను చర్చికి. మీకు వాస్తవంగా చర్చిల్లో జరిగేది ఏంటంటే ఒక ఫాస్టర్ వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఆ ఇంట్లో. అట్లనే ఒక కోడిగుడ్డు మొట్టమొదటి పెడితే చర్చికి వచ్చి ప్రార్థన ఆ చర్చిలో దాన్ని వేలం వేస్తారు. ఒక ఆనపగాయ కాస్తే చర్చిలో దాన్ని వేలం వేస్తారు, డబ్బు వస్తుంది దాని చర్చికి. ఫాస్టర్కి వాళ్ళు ఒక సేరు బియ్యం కొంటే కేజీ కాదు సేరు బియ్యం కొన్నప్పుడు నా చిన్నప్పుడు కిరాణా కొట్లో ఒక గుప్పి అంటే ఏ రోజుకి ఆ రోజు బియ్యం కొట్టారు గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు. అందులో ఒక గుప్పిడి బియ్యం తీసి పక్క పెడితే ఫాస్టర్కి వారం అయిన తర్వాత ఆ బియ్యం ఇస్తారు. ఇది జగన్ గారికి చంద్రబాబు నాయుడికి తెలియని విషయాలు నేను చెప్తున్నాను. ఇవి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు చర్చలు కట్టడానికి. అందులోనే మన భారతీయతలో మనం ఎప్పుడు వేల ఎకరాలు ఈ యొక్క దేవాలయ వ్యవస్థకి ఇచ్చాం. సింహాచలానికి కానీ చిన్న చిన్న దేవాలయానికి కానీ వేల ఎకరాల భూములు మన వాళ్ళు ఇచ్చారు, వారసత్వం ఇది. అట్లాంటిది ప్రభుత్వం డబ్బే ఇస్తాం వీళ్ళకి, ఓట్లు వేయించుకుంటాం వాళ్ళతోటి. దీన్ని భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయదని చెప్తున్నా. ఈ మతాంతరీకరణని రిజర్వేషన్లు ఇస్తాననేటువంటి విధానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతం ఆధారంగా రిజర్వేషన్లు అనేది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించి తీరుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ. ఇలాంటి ఐడియాలజీనే ఆంధ్రప్రదేశ్ సూట్ అవుతుంది. ఫ్యామిలీ ఐడియాలజీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం అనేటువంటి ఆలోచనతో ఈ విషయాలన్నీ కూడా మీకు నేను చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. ఈ రెండు కూడా మతపరమైనటువంటి ఆలోచనతో ఒకే విధానంతో వెడుతున్నాయి. ఈవేళ ఇక్కడ జరిగేటువంటి అంశాలను తెలుగుదేశం పార్టీ విమర్శించడానికి నైతిక హక్కు లేదు. నేను రేపు తూర్పుగోదావరి జిల్లా వెళుతున్నాను. అనేక మంది స్వామీజీని ఈవేళ అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వానికి అడ్డంకులు జరిగితే, హిందుత్వాన్ని సీరియస్గా ప్రభుత్వాలు తీసుకోకపోతే, గతంలో చంద్రబాబు నాయుడు తీసుకోలేనప్పుడు ఫైట్ చేశాం మేము. అవేళ ఒక ఆయన అన్నారు, వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన కామర్స్ అంట ఏదో పేరుంది ఆయన పేరు, మీకు అందరికీ ఐడియా ఉంది, మర్చిపోయాము మనం, నేను మర్చిపోయాను. ఏదో ఫిజిక్స్లో కామర్స్ ఏదో చెప్పాడు ఆయన. ఆయన తెలుగుదేశంలో చేరాడు. ఆ సందర్భంలో అతను ఏమన్నాడంటే, ఈ యొక్క దేవాలయం చూడడానికని వెళ్ళి మేము 4-5 రోజులు ఉండి స్వామీజీతో మీటింగ్ పెడితే ఆ జలీల్ ఖాను, మీటింగ్ పెట్టారండి 5,000 మంది కాదు కదా, 6,000 మంది కూడా లేరు అక్కడ. అదే నేను మీటింగ్ పెడితే మసీదు ఏం చేయలేకపోయి చంద్రబాబు నాయుడు రోడ్డు కట్టంగా ఉన్న మసీదు గుడిలన్నింటినీ పడగొట్టేశాడు, నా మసీదు మీదకి రమ్మనండి, నేను పిలిస్తే విజయవాడ కంపించిపోద్దన్నాడు. తమ్ములేని ప్రభుత్వాల ముందు మాట్లాడేటువంటి ధోరణి ఈవేళ యూపీలో ఏం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి, ఇది భారతీయ జనతా పార్టీ వాణి బాణి అని తెలియజేస్తున్నాను. ఎంత గట్స్ అండి. ఇప్పుడు మరలా ఆయన ఏ పార్టీలో ఉన్నాడో నాకు తెలియదు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అట్లాంటి వ్యక్తుల యొక్క ఆలోచనతో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మేము ఆవిడ ఉద్యమం చేస్తే జలీల్ ఖాన్ అనేటువంటి మాటలు ఇవి, రమ్మనని దమ్ముంటే అంటే ఆంజనేయ స్వామి విగ్రహాలని అన్ని విగ్రహాలని కూల్చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆవేళ వైసీపీలోంచి వచ్చిన జలీల్ ఖాన్ ఎలా అంటే నోరెత్తాడు. అక్కడ ఎవరు అధికారులు దాన్ని పట్టించుకోరు. అది కూడా అడ్డంగానే ఉంది మసీదు. అంటే హిందూ దేవాలయాలు ఒక్కటే అడ్డంగా ఉంటే తొలగించేస్తాం, మసీదులు తొలగించే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు మన ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ రథం కాలిపోతే వెళ్ళిపోయి చినరాజప్ప అక్కడ ఆడు చేస్తున్నారు. మరి ఏ అప్ప ఆవేళ ఏం చేసామప్ప, ఇన్ని దేవాలయాలు పడగొట్టేసినప్పుడు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పడగొట్టేస్తారనమాట, నేలమట్టం చేసేస్తారనమాట. ఇప్పుడు మరలా మీరు డ్యాన్స్ చేస్తారనమాట. దీనికి ఒక్కటే, భారతీయ జనతా పార్టీకి ఒక్కదానికి అవకాశం ఉంది, అర్హత ఉంది ఈ అంశాలు ప్రస్తావించడానికి కోసమని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అట్లనే రైతులకు సంబంధించినటువంటి అంశంలో, ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఇంకా స్పష్టంగా ఉండాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. రైతాంగం కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నష్టాలు జరగకూడదు.
మీరు సబ్సిడీలు ఇచ్చుకోండి రాష్ట్ర ప్రభుత్వాలు, అభ్యంతరం లేదు. కానీ డిస్కామ్స్ ని నష్టంలో ఉంచకుండా చేయాలని గైడ్లైన్స్ ఇచ్చింది. పార్లమెంట్ లో చట్టం పెడతారు, యాక్ట్ చేస్తారు పార్లమెంట్ లో, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించారు. అయితే ఈ ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని హామీలు ఇచ్చింది, మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ నేను మార్గదర్శకాలు కాదు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది, గైడ్ లైన్స్ కాదు, జీవో ఇవ్వాలనేది. కేబినెట్ లో కొన్ని మార్గదర్శకాలు ప్రవేశపెట్టి వాటిని రిలీజ్ చేశారు. కరెంటు బిల్లు విషయంలో రైతాంగానికి చేసేటువంటి అంశాలని స్పష్టమైనటువంటి జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. రాష్ట్రంలో భూముల విషయంలో, దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా కొన్ని జీవోలు తీసుకొచ్చి వాళ్ళని రెగ్యులేట్ చేయాలనే ఒక ప్రయత్నం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఎదుర్కొంటుంది. దీని వ్యతిరేకిస్తూ ఒక సెంటు భూమిని కూడా, ఎండోమెంట్ భూమిలో ఉన్నటువంటి ఒక సెంటు భూమిని కూడా కదపడానికి భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. సింహాచలమైన ఏ టెంపుల్ అయినా ఒక సెంటు భూమి ప్రభుత్వం దేవాలయ భూమిని ఆక్యుపై చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదు. అలాంటివి మా దృష్టికి వచ్చినప్పుడు స్పెసిఫిక్ గా ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం. నేను వెంటనే ముఖ్యమంత్రి గారికి ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి తోటి దర్యాప్తు జరిపించాలని సేమ్ డే లెటర్ రాయడం జరిగింది. గ్రావిటీని చర్చించి దాని మీద మేము మా ఒపీనియన్ ని వెల్లడిస్తాం. ఆల్రెడీ సిట్టింగ్ జడ్జి అనేది నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు దేశంలో సెకండ్ ప్లేస్ వచ్చింది జనాభా ఆధారంగా. మన దేశంలో ఉన్నటువంటి మెడికల్ యొక్క సిచ్యువేషన్ మనం ఒకసారి గమనించాలి. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ మనది. వాజ్పేయి గారు ఉన్న 6 సంవత్సరాల కాలంలో, మోడీ గారు వచ్చినటువంటి 6 సంవత్సరాల కాలంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం విపరీతంగా ప్రయత్నం చేశారు. మీరు 108 వెహికల్స్ కానీ, 104 వెహికల్స్ కానీ నేషనల్ హెల్త్ మిషన్లో ఇచ్చినటువంటివే. మీకు ఇక్కడ ఉన్న ఎంబీబీఎస్ కాలేజీలు, ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు ఆ వేళ వాజ్పేయి గారు ఇచ్చినటువంటివే. అంటే ఎంబీబీఎస్ కాలేజీలు ఇస్తే వైద్యులు పెరుగుతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నేను ఎంబీబీఎస్ కాలేజీలు కడతానంటున్నారు పార్లమెంట్కి ఒకటి, అది భారతదేశం యొక్క బీజేపీ పాలసీ అని మీ అందరు కూడా తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. దాంట్లో 50% ఇప్పుడు ఆయన ఎక్కడ ఎంబీబీఎస్ కాలేజీ పెట్టినా కేంద్రం 50% ఇస్తుంది. అంటే డాక్టర్స్ పెరగాలి. ఇంకా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దేశంలో అబ్నార్మల్గా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దీన్నే ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజీ పెట్టడం, ఇంకా డాక్టర్లు ఎక్కువ రావడం, ఇంకా అనేక రకాలైనటువంటి మెడికల్ డివైసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో ఉంది. మీకు డయాలసిస్ జరుగుతుంది,
కేంద్రం డయాలసిస్ కి సంబంధించినటువంటి మిషన్లు అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దాకా ఇచ్చారు. ఇట్లా మెడికల్లో అనేక రకాలైనటువంటి యుద్ధ ప్రాతిపత్యంలో జరుగుతున్న అంశాలు ఇంకా ఎక్కువ కూడా కేంద్రం వైపు నుంచి రావాలి, రాష్ట్రాలను దాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ దృష్ట్యా మనకి ఇది కొత్త వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించిన అంచనాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏ మందు ఎప్పుడు పనిచేస్తాం, క్లోరోక్విన్ ఒకప్పుడు పనిచేసింది, రకరకాల వైరల్ సంబంధించినటువంటి మందులు వచ్చినాయి, ప్రాక్టికల్సే జరుగుతున్నాయి, పాత జబ్బు కాదు ఇది, రీసెర్చ్ జరగాలి. అందుకే కాబట్టి కొన్ని అంశాలు మన దగ్గరికి వచ్చినాయి, వాటిని అధ్యయనం చేయాలి. దాని మూలంగా మరణాల సంఖ్య తగ్గినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీన్ని అధ్యయనం చేసి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితినైనా సరే మెడికల్లో ఎదుర్కొనేటువంటి కార్యాచరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో నిర్మాణం అయింది. దీన్ని అధ్యయనం చేయాలి, సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచన చేయాలి. ఇందులో సందడిలో సడేమియా, సందడిలో సడేమియా ప్రైవేట్ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. వారిని నేను సహృదయంగా రిక్వెస్ట్ చేస్తున్నా, బిల్లులు వేసే విధానం కానీ మందులిచ్చేటువంటి విధానం కానీ, మనం చాలామంది ఒక 70-60% ప్రైవేట్ మన ప్రభుత్వ హాస్పిటల్లోనే క్వారంటైన్ సెంటర్లో అద్భుతంగా బయటకు వచ్చేస్తున్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఏర్పడినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి అంశాలు మనం ఆధారం చేసుకుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. గట్టిగా విమర్శిస్తే ఆ ట్రీట్మెంట్ కూడా జరగకపోతే ఇంకా కూడా ప్రజలకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తున్నాయనేటువంటి ఆలోచనతో వారిని సహృదయంగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ విధంగా కూడా దీని ఒక ఆపర్చునిటీగా తీసుకుందామనేటువంటి మనస్తత్వం నుంచి ప్రైవేట్ హాస్పిటల్లు బయటికి రావాలని నేను వారిని మనసా వాచా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అంశాన్ని ఉచ్చోదరు గారు చెప్పారండి, ఇదే ఈ మతం గురించి. వీళ్ళేమో రిజర్వేషన్ ఇస్తారు. మేము ఏదన్నా గట్టిగా చెప్తే మా జీవీఎల్ గారు ఎవరో అనిల్కి మేనమోహాన్ని పెట్టారు. అసలు అనిల్ ఏమో మధ్వ అంటే మీకు ఈ అమ్మాయి తెలుస్తుంది, మధ్వ అంటే మధ్వ బ్రాహ్మిన్స్ అంటారు వాళ్ళు. వాడు స్మార్ట్ గా ఉంటారు, మధ్వా బ్రాహ్మిన్స్. అనిల్ బానే ఉంటారుగా, మనందరికి కూడా ఐడియా ఉంటుంది. మా జీవీఎల్ గారు కరుణీకులు, మధ్వాస్కి కరుణీకులకి సంబంధం లేదు అసలు. ఏదో అంటే ఎలాంటి పోస్టులు పెడుతున్నారో చూడండి, ఎంత దిగజారుడుతనం. దీన్నే బుచ్చి చౌదరి అఫీషియల్గా రికగ్నైజ్ చేసి చెప్తున్నాడు, నువ్వు అనిల్ మేనల్లుడు కదా, మేనమావు కదా, అనిల్ మేనమావు కదా. మతం పెరిగిపోతుందట, రిజర్వేషన్లు ఇమ్మని వాళ్ళే చెప్తారు. ఏమి కనబడటం లేదా మతం పేరు రిజర్వేషన్లు ఇమ్మని తీర్మానం చేస్తారా క్రైస్తవులకి? నీకు కనపడటం లేదా? నీకు కనపడటం రెచ్చిపోతున్నాడు మొత్తం అమ్మ అన్నయ్య గారు. ఇలాగే చంద్రబాబు నాయుడు కూడా తిట్టేసేవాడు బుచ్చి చౌదరి. 96లో లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాడు బుచ్చి చౌదరి గారు. ఆ రికార్డు తీస్తే మీకు అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఎవరో తిట్టినంత గట్టిగా తిట్టాడు బుచ్చి చౌదరి. ఇప్పుడు ఆ పార్టీలో ఉండి మళ్ళీ ఒకళ్ళతో తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళని తిట్టేయడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. మేము 42 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉన్నాం, ఒకే పందాతో మాట్లాడుతున్నాం, ఒకే విధానంతో వెళ్తున్నాం, ఒకే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడు రాజధాని అని ఉందండి, నేను ఒక మీటింగ్ లో మాట్లాడాను అనకాపల్లిలో. మా విజయలక్ష్మి గారు జిల్లా అధ్యక్షురాలు అయింది, తోట విజయలక్ష్మి గారు, బహుశా ఒక 4 ఏళ్ళు అయి ఉంటుంది. ఆ మీటింగ్ వచ్చాను, ఆవిడ జిల్లా అధ్యక్షురాలు ఏమంగా ఒక
అభినందన సభ ఏర్పాటు చేసుకుంది ప్రమాణ స్వీకారం చేద్దాం. అందులో రాజధాని అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ విశాఖపట్నానికి రాజధాని అంతేనా? సేమ్ అంతే. హైదరాబాద్ లో అంతేనే ఉంది కదా, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే ఇలాగే ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే మీరు అమెరికా వెళ్ళి ఏ రాష్ట్రానికైనా రాజధాని కొడితే ఎక్కడో పల్లెటూరులో ఉంటుంది. మీరు కొట్టి చూడండి గూగుల్లో ఎక్కడైనా సరే. మన దేశంలో అనేకమైన రాష్ట్రాలు విడిపోయి గుజరాత్ విడిపోయింది కదా, దానికి గాంధీనగర్లో కాంగ్రెస్ వాళ్ళు 3000 ఎకరాల్లో రాజధాని కట్టేశారు. కాంగ్రెస్ వాళ్ళు కట్టారు, అద్భుతంగా ఉంది. అక్కడ వాజ్పేయి గారు ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు విడగొట్టారు. 3 రాష్ట్రాల్లో జార్ఖండ్, అలానే మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ హౌసింగ్ బోర్డులో రాజధాని కట్టారండి. ఛత్తీస్గఢ్ లో నయా రాయ్పూర్ లో. జార్ఖండ్ లో ఎప్పుడు వచ్చింది వాజ్పేయి గారు ఉండగా వస్తే మొన్న వెళ్ళి మన ప్రధానమంత్రి ఒక అసెంబ్లీని మనం ఓపెన్ చేశారు ఈ మధ్యకాలంలో. జార్ఖండ్ ఎప్పుడు విడిపోయిందండి? ఈ మధ్యకాలంలో ఓపెన్ చేశారు. అంటే ఈ రాజధానులు అనేవి సుదీర్ఘంగా చెప్తున్నాను అనుకోండి, సైలెంట్ గా ఏ రాష్ట్రంలో చేసుకుంటూ విడిపోతూ ఉంటాయంటే. కానీ దీనికి ఒక హైప్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ లో, హైప్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. అదేంటంటే అమరావతి, అమరావతి చైనా, చైనా వెళ్తే చైనా, జపాన్ వెళ్తే జపాన్, సింగపూర్, ఏ దేశం వెళ్తే ఆ రాజధానిగా మారిపోయింది. రాజధాని గురించి చెప్పాను, గత ప్రభుత్వంలో దీని మీద హైప్ గురించి చెప్పాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ హైప్ని ఏడు వాడుకుంటున్నారు 3 రాజధానులని. నేను ఆ రోజు మాట్లాడే ఆ మీటింగ్లో, అనకాపల్లి ఆఫీసు, అనకాపల్లికి రాజధాని, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అంటే ఒక ఆయన తెగదూమిచ్చేశాడు. అమరావతి అనకాపల్లి, అమరావతి అనకాపల్లి అని రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుకోబోయాను. నన్ను నేను వాళ్ళకి చెప్పవలసింది చెప్పాను. ఈ హైప్ క్రియేట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు, అప్పుడు మేమేం అనలే, మా ప్రధానమంత్రి అక్కడికి వచ్చారు, వారు రమ్మంటే ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన జపాన్ అన్నా, ఆయన సింగపూర్ అన్నా, ఏమన్నా అన్నామా మేము? ఆయన ఇష్టం, ఆయన కట్టుకుంటాడు అనుకున్నాం. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, అక్కడే కడతానన్నాడు. ఈయన అక్కడ కట్టడు, ఆయన అక్కడ కట్టలేదు. 7200 కోట్లు ఖర్చు పెట్టి ఆయన్ని అడగరు, ఈయన అక్కడ కడతానన్నాడు, ఈయన్ని అడగరు. ఇప్పుడు మమ్మల్ని ఓట్లన్నీ అలకేసారు కుట్ల కుట్లు, మాకు 1% రా. మీరేం చెప్తారండి, మీరేం చెప్తారండి? ఇదేంటండి బాబు, మాకు 24ని ఇచ్చేయండి, 24ని మేము తీసుకుంటాం, 64,000 పట్టాలు రైతులకు మేము ఇచ్చేస్తాం. వీళ్ళు నిరాహారం చేయవలసిన అవసరం లేదు. బ్రహ్మాండమైన స్థలాలు 64,000 మందికి ఇచ్చేస్తాం, 9,000 ఎకరాలని అభివృద్ధి చేస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్. అద్భుతంగా ఉంది కదా, అర్థమైంది కదా. థ్యాంక్ యూ. మేము చేస్తానన్నాం, చేయించుకోలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తున్నాం, అక్కడ ఫ్లైఓవర్లను ఓపెనింగ్ చేసేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము దాని మీద ఉన్నాం కదా, మీకేం డౌటు? కట్టుకోలేని వాళ్ళు ఏళ్ళ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఆయన ఈయన కానీ మమ్మల్ని మధ్యలో మేము చెప్తున్నాను చూడండి, మీకు ఏదైతే అనంతపురానికి హైవే వేయమన్నారు, మేము 50% మీరు పెట్టాడు, 50% మేము పెడతాం, 6 వేస్ మేము ఇప్పుడు కూడా రెడీగానే ఉన్నాం కదా. అలానే మచిలీపట్నానికి ఒక రోడ్డు వేస్తున్నాం, 4 వేస్ ఇప్పుడు మేము వేస్తున్నాం కదా. కర్నూలు నుంచి అమరావతికి ఒక రోడ్డు వేస్తున్నాం, మేము వేస్తున్నాం కదా. మేము దేనికి వెనక్కి వెళ్ళాం? మేము ఇప్పుడు ఇస్తానన్నాం కదా, ఇప్పుడు 64,000 పట్టాలు రైతులకు ఇచ్చేస్తా ఉంటున్నాం కదా, ఇప్పుడు మేము దేనికి వెనక్కి వెళ్ళడం లేదు. వెనక్కి వెళ్ళే వాళ్ళు ఇద్దరు, ఆయన టెంపరీ రాజధాని కట్టాడు, 7200 కోట్లు ఏం చేసేవని మీరు ఆయన అడగండి. ఆయన చైనా అన్నాడు, సింగపూర్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఆయన అడగండి. జపాన్ అన్నావు కదా బాబు, ఏది జపాను, ఏది సింగపూరు, ఏది అని ఆయన అడగండి. థ్యాంక్ యూ అండి. చెప్పేసి
టీడీపీ నాయకులు మీ పార్టీతో పక్కా ఉన్నారు. ఎవరు టీడీపీ నాయకులు బీజేపీతో పక్కా ఉన్నారు. ఎవరు టీడీపీ నాయకులు? టీడీపీ నాయకుల ఆయన పడగొట్టేసిన తర్వాత టచ్ లోకి వస్తాడు, ఉన్నప్పుడు తోలు తీసేస్తాడు. ఇది ఆయన అడగదు ఎవరైనా మొన్నటి దాకా మోడీని తెలియజేసేవు కదా, ఇప్పుడు మళ్ళా టచ్ లోకి ఎందుకు వెళ్తున్నావు అని అడగాలి కదా. మీరు అందరూ మాట్లాడు తిట్టేవు కదా, నల్లదండా దుమించేవు కదా, నల్ల చొక్కాలు వేసుకున్నావు కదా, కాంగ్రెస్ చేతుల మీద వేసావు కదా, మీకు ఇప్పుడు ఏమైందయ్యా బల ఎలా వస్తావు అని ఆయన అడగకుండా మమ్మల్ని అడుగుతారు ఏంటండి అంటే ఆవేళ బుర్ర లేదా, ఈవేళ ఏమైనా బుర్ర మళ్ళా పోయిందని మీరు వారిని అడగాలి కదా. మమ్మల్ని అడిగితే ఎలా మేము రానివ్వం. మాకు జనసేనకి మాకు జనసేనకి పొత్తు, ఆయనకి మాకు ఏ విధమైన సంబంధం లేదు రాష్ట్రం. కానీ ఆయన కూడా నేను అడిగినట్లు మీరు అడగాలని కోరి ప్రార్థిస్తున్నా. వారు ఏదన్నా చెప్పలేండి. నేనైతే స్పష్టంగా చెప్పాను రాజధాని విషయంలో, వాళ్ళిష్టం వాళ్ళు మేమేమంటాం. నేను చాలా స్పష్టంగా రాజధాని విషయంలో చెప్పాను భారతీయ జనతా పార్టీ స్టాండ్. వాళ్ళ మాట తప్పి రకరకాలుగా మాట్లాడితే వాళ్ళు మీరు వెంటనే క్వశ్చన్ చేయాలి. అనేక ప్రాంతాల్లో హిందుత్వానికి సంబంధించిన దాడి ఎక్కువగా జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అంతర్వేదిలో ఆ రథం అగ్నికి ఆహుతవుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. దాన్ని మనం వర్ణించడానికి మాటలు చాలవు. రాష్ట్రంలో ఇక్కడే కాదు, బిట్రగుంటలో జరిగింది, అనేకమైన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే ఆ మధ్యకాలంలో పిఠాపురంలో విగ్రహాలని చాలా గట్టిగా దెబ్బతీశారు. కొంత వర్ణించడానికి అవకాశం లేనటువంటి కార్యక్రమాలు ఆ దేవాలయంలో పిఠాపురంలో జరిగినాయి. ఎంత మనోవ్యథకి గురయ్యారంటే అసలు హిందుత్వానికి ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అనే ఆవేదనకి ఈవేళ రాష్ట్రంలో చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కోర్ ఐటెం హిందుత్వ. ఆంధ్ర రాష్ట్రంలో ఈ హిందుత్వానికి విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే
ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనబడడం లేదు. కొన్ని చోట్ల యాదృచ్ఛికంగా ఇవన్నీ కూడా పిచ్చివాళ్ళు చేశారని ప్రకటనలు కూడా మనం వింటున్నాం. పిచ్చివాళ్ళు కార్యక్రమం హిందూ దేవాలయాల మీద చేస్తున్నారా? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏ దేవాలయం వాళ్ళకి కనపడటం లేదా? హిందూ దేవాలయాలే పిచ్చివాళ్ళకి ఆసరాగా మారిన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది ప్రజల్లో ఉన్న చర్చ. ఇది హిందుత్వవాదుల మనసుల్లో ఉన్నటువంటి ఆవేదన. ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ట్యాకిల్ చేయాలి. ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ఆలోచన చేయాలి. ఆ స్పిరిట్ మీలో ఉందా లేదా అని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఆ స్పిరిట్ ఈ ప్రభుత్వంలో ఉందా లేదా అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ. రాష్ట్ర ప్రజలు మనోభావాలను అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం క్యాజువల్ గా స్వీకరించడానికి అంశం కానీ కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల చాలా కాలం నుంచి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని భారతీయ జనతా పార్టీ సహించదు. అది టీటీడీలు భూముల విషయంలో కావచ్చు, అది కర్నూలులో ఉన్నటువంటి ఆలయం శివాలయంలో కావచ్చు, అక్కడ ఎవరు షాపులు ఉన్నాయి, ఎవరు ఆ దేవాలయాన్ని శాసిస్తున్నారు. త్వరలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక కమిటీని వేస్తుంది అక్కడ కూడా. శ్రీశైలంలో అనేక మంది క్రైస్తవులు ఇళ్ళు ఉన్నాయి. అక్కడ శ్రీశైలంలో ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా అటు తెలుగుదేశంలో, ఇటు కాంగ్రెస్లో, ఇటు వైసీపీలో, మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళ కాపాడుతున్నారు అక్కడ. మనోభావాలు కాదు, పవిత్రత కాదు, ఓట్ బ్యాంక్ ఆధారిత రాజకీయాలు ఇవాళ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. మీరు గమనిస్తే తెలుగుదేశం దీని మీద ఒక కమిటీ వేసింది. నేను తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశానికి ఈ అంశంలో మాట్లాడడానికి నైతిక హక్కు లేదని చాలా స్పష్టంగా మీ ద్వారా తెలుగుదేశాన్ని నేను తెలియజేస్తున్నాను. కృష్ణా పుష్కరాల సందర్భంలో రక్షణ శాఖ రక్షణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చేశారు. సీతమ్మ వారి పాదాలను పెకిలి వేశారు. అనేక గుళ్ళను, సుమారు 15 రకాల గుళ్ళని, అమ్మవారి గుళ్ళని కానీ అన్ని గుళ్ళని కూడా నేలమట్టం చేశారు. బుల్డ్రోజర్తో లాగివేసి మున్సిపల్ ఆఫీసులో విసిరి వేశారు. అప్పుడేమైంది హిందుత్వం తెలుగుదేశం పార్టీకి? ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటే దేవాలయాన్ని కూల్చివేశారు, విగ్రహాలు మట్టిలో ఉన్నాయి అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగడానికి మేము వెళితే, ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే, గోర్చాలని సర్వనాశనం చేస్తే, దుర్గమ్మ గుడి దగ్గర పుష్కరాల సందర్భంలో, కృష్ణ పుష్కరాల సందర్భంలో గోశాల దగ్గరికి వెళ్తే బుద్ధ ఆయన కొంతమంది వాళ్ళ కార్యకర్తలతో మాతో దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తే మా కన్నా లక్ష్మణ్ గారు నేను వెళ్ళాం. మీద మీదకు వస్తే ఏమయ్యా ఎందుకు వచ్చావయ్యా నువ్వు, మేము ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం గోశాల్లో, ఎందుకు వీర్రాజు దగ్గరికి వస్తున్నావంటే ఎమ్మెల్సీ కదా తెలుసు కదా మా ఇంటికి రమ్మడానికి వచ్చాను అంటున్నాడు. వాళ్ళ ఇంటికి రమ్మడానికి నేను ప్రెస్ మీట్ పెడితే రమ్మడానికి వస్తాడా? కలిగిపడపోయాడు మా మీద. హిందుత్వం మీద వాళ్ళకు ఉన్న శాంటిటీ ఏంటండి? తెలుగుదేశానికి హామీ ఇచ్చింది, 5 కమిటీ వేసింది, అక్కడ గుళ్ళు కడతా ఉన్నారు,
ఒక్క గుడి కట్టలేదని చంద్రబాబు నాయుడు అన్ని గుళ్ళు కూలదోచిన వ్యక్తి ఒక్క గుడి కట్టలే. మన వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం, వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే ఛాంపియన్ ఎవరు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో హిందుత్వానికి ఛాంపియన్ ఎవరు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశం ఏంటంటే ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం నిర్మిస్తాం, ప్రతి జిల్లాలో ఒక క్రైస్తవ భవనం నిర్మిస్తాం. తెలుగుదేశం యొక్క విదేశీ విద్యకి 25 లక్షలు మంజూరు చేస్తాం, జెరూసలేం యాత్రకు బడ్జెట్ పెంచుతాం, ప్రభుత్వ భూములను శ్మశాన స్థలాలుగా కేటాయిస్తాం, దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించేందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేస్తాం, ఇండిపెండెంట్ చర్చిల నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తాం, పాస్టర్లకి ఉచిత గృహ వసతి కల్పిస్తాం. ఇప్పుడు వైసీపీ చేస్తున్న దానికి దీనికి చాలా పెద్ద తేడా ఉందా? పాస్టర్లకు జీతాలు ఇస్తున్నాడు ఈయన. ఈ ప్రభుత్వం బడ్జెట్లో ప్రతి జిల్లా బడ్జెట్లో తెలుగుదేశం ఇద్దరు కూడా సోదరులు, వీళ్ళిద్దరు డబుల్ ఫోటోలు, వీళ్ళిద్దరు కూడా క్రైస్తవుల అంశంలో బడ్జెట్లో ప్రతి జిల్లా బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చల నిర్మాణం కోసం డబ్బులు కేటాయిస్తుంది. నేను డిస్ట్రిక్ట్ డిపిఆర్ మీటింగ్ లో చూశాను, ఇది చెయ్యాలనుకున్న తెలుగుదేశం ప్రభుత్వం. రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం, రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఎస్సీస్లో ఇంకెస్సరు ఎవరు, హిందువులు మిగలరు. రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం, ఇంకెస్సీలు ఎవరు, హిందువులు మిగిలే పరిస్థితి లేదు. బీజేపీ ఈజ్ ద కోర్ ఐడియాలజీ ఆఫ్ ది ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థను మార్చడానికి కోర్ ఐడియాలజీ హిందుత్వ. ఇవాళ ఫ్యామిలీ పాలిటిక్స్ మన వెంకటకృష్ణ గారు చెప్పారు, ఏమండి వీర్రాజు గారు ఎంత అనుకున్నా తెలుగుదేశం కమ్మవారి పార్టీ అండి, వైసీపీ రెడ్ల పార్టీ అండి అన్నారు ఆయన. నో 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 నో, కాదండి, అవి రెండు ఫ్యామిలీ పార్టీలు, అవి కుల పార్టీలు కాదు. నాకు ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద నాకు నమ్మకం లేదు. ఇలాంటి ఆలోచనలకు పరిష్కారం హిందుత్వ ఎజెండా ఓన్లీ. హిందుత్వం అంటే మనకి అసలు మతం అంటే ఏంటంటే యేసు ప్రభు బైబిల్, రెండో దేవుడు లేడు. యేసు ప్రభు బైబిల్, అల్లా ఖురాన్, ఈ రెండు మతాలు. హిందుత్వం అనేది ఒక దేవుడు లేడు మనకి, వేల కోట్లు, కోటాని కోట్లు. మనం చెట్లు దేవుణ్ణి చూస్తాం, వృక్షంలో తులసి మాలకి, తులసి మొక్కకు పూజ చేస్తాం, పాముకి పూజ చేస్తాం, శవానికి పూజ చేస్తాం. సర్వే జన సుఖినో భవంతు, ప్రపంచ మానవులందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యవస్థ హిందుత్వం. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా, మనకు ఒక దేవుడు లేడు. మంద మతం అయితే ఒకే దేవుడు అన్న, మన కృష్ణుడా, ఈశ్వరుడా, అనేక మంది మనం చర్చికి పెడతాం, మనకేం అభ్యంతరం లేదే చర్చికి వెళ్ళడానికి. అలానే మనకి ముస్లింల పండుగ అయినటువంటి ఇఫ్తారం ఎందుకు పెడతాం హిందువులు? ఇది భారతీయత అంటే ఏకత్వంలో భిన్నత్వం భారతీయత. అట్లాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తాం. నేను తెలుగుదేశాన్ని, వైసీపీని సవాల్ చేస్తున్నా. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు టీటీడీ యొక్క డబ్బులతో గుళ్ళు నిర్మాణం చేయాలి. టీటీడీ యొక్క డబ్బుతో ప్రజలు ఇచ్చినటువంటి ధార్మికమైనటువంటి ఆలోచనతో వెంకటేశ్వర స్వామి ఉండిలో వచ్చిన డబ్బుతో నిర్మాణం జరగాలి. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన దేవాలయాలకు వెళ్ళి మనం ఉండిలో డబ్బులు వేస్తాం. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళుతుంది, ఆ డబ్బులతో దేవాలయ నిర్మాణం జరగాలి. అదే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో.
కానీ ప్రభుత్వ డబ్బుతో చర్చలు నిర్మాణం చేస్తారంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈవేళ వైసీపీ అయినా ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది ప్రభుత్వం డబ్బుతో నిర్మాణం. ఒకవేళ దమ్ముంటే ఈ రెండు పార్టీలకి నేను కొన్ని ప్రశ్నలు వేస్తా. ఈ రాష్ట్రంలో లోదర్ మిషన్కు సంబంధించిన అనేకమైన ఆస్తులు ఉన్నాయి, వాటి మీద కమిటీ వేస్తారా? అక్కడ చర్చలకు కూడా ఆదాయం వస్తుంది, ఆ డబ్బు తీసుకుని చర్చలు కడతారా? చేయగల దమ్ముందా, మీకు సత్తా ఉందా అని అడుగుతున్నాను నేను. చేయగల దమ్ముందా, సత్తా ఉందా అని అడుగుతున్నాను నేను ఈవేళ మీకు. మీకు కానీ ఒకసారి పరిశీలన చేసినట్లయితే అనేక ఆస్తులు లోదర్ మిషన్స్ ఉన్నాయి. ఎండోమెంట్ లాగా వాటి మీద ఎందుకు ట్రస్ట్ లేరు? వాటి మీద ఎందుకు బోర్డులు వేయరు? మీరు దమ్ము లేదా, ధైర్యం లేదా? ఒక హిందూ దేవాలయాల మీదే మీరు ట్రస్ట్ లేస్తారా? వాటి మీదే కమిటీలు వేస్తారా? వాటి మీదే ప్రభుత్వాలు నడుపుతారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటి మీద కూడా వేయండి. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఆ రాజకీయ నాయకులకు అతీతమైనటువంటి టీటీడీ బోర్డులో, అది ఉపాధి హామీ కేంద్రంగా మారిపోయింది టీటీడీ బోర్డు. భారతీయ జనతా పార్టీ చాలా సింపుల్ గా ఉన్నటువంటి స్వామీజీలతోటే ఆ కమిటీని మేము వేస్తాం. అద్భుతమైనటువంటి హిందుత్వమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి స్వామీజీలతోటే టీటీడీ బోర్డు మేము నిర్మాణం చేస్తాం. రాజకీయ ఉపాధి హామీ కేంద్రం కాదు టీటీడీ బోర్డు. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ ధర్మానికి ప్రకంపలు సృష్టిస్తుంది భారతీయ జనతా పార్టీ. 24 మా ప్రభుత్వంలో మేము ప్రకటించేటువంటి ఎన్నికల ప్రణాళికలో అన్ని మతాలని ఒకే విధంగా చూసేటువంటి ఒక ఐడియాలజీ హిందుత్వం అంటే, నేను చెప్పాను ఈవేళ ఒక గ్రంథం కాదు మనకి. మనం చర్చికి వెళ్తాం, నేను వెళ్తాను చర్చికి. మీకు వాస్తవంగా చర్చిల్లో జరిగేది ఏంటంటే ఒక పాస్టర్ వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఆ ఇంట్లో. అట్లనే ఒక కోడిగుడ్డు మొట్టమొదటి పెడితే చర్చికి వచ్చి ప్రార్థన, ఆ చర్చిలో దాన్ని వేలం వేస్తారు. ఒక ఆనబగా కాస్తే చర్చిలో దాన్ని వేలం వేస్తారు, డబ్బు వస్తుంది దాని చర్చికి. పాస్టర్కి వాళ్ళు ఒక సేరు బియ్యం కొంటే, కేజీ కాదు సేరు బియ్యం కొన్నప్పుడు నా చిన్నప్పుడు కిరాణా కొట్లో ఒక గుప్పి, అంటే ఏ రోజుకి ఆ రోజు బియ్యం కొట్టారు గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు. అందులో ఒక గుప్పిడి బియ్యం తీసి పక్క పెడితే పాస్టర్కి వారం అయిన తర్వాత ఆ బియ్యం ఇస్తారు. ఇది జగన్ గారికి చంద్రబాబు నాయుడికి తెలియని విషయాలు నేను చెప్తున్నాను. ఇవి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు చర్చలు కట్టడానికి. అందులోనే మన భారతీయతలో మనం ఎప్పుడు 1000 ఎకరాలు ఈ యొక్క దేవాలయ వ్యవస్థకి ఇచ్చాం. సింహాచలానికి కానీ చిన్న చిన్న దేవాలయానికి కానీ 1000 ఎకరాల భూములు మన వాళ్ళు ఇచ్చారు, వారసత్వం ఇది. అట్లాంటిది ప్రభుత్వం డబ్బే ఇస్తాం వీళ్ళకి, ఓట్లు వేయించుకుంటాం వాళ్ళతోటి. దీన్ని భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయదని చెప్తున్నా. ఈ మతాంతరీకరణని రిజర్వేషన్లు ఇస్తాననేటువంటి విధానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతం ఆధారంగా రిజర్వేషన్లు అనేది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించి తీరుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ. ఇలాంటి ఐడియాలజీనే ఆంధ్రప్రదేశ్ సూట్ అవుతుంది. ఫ్యామిలీ ఐడియాలజీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం అనేటువంటి ఆలోచనతో ఈ విషయాలన్నీ కూడా మీకు నేను చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. ఈ రెండు కూడా మతపరమైనటువంటి ఆలోచనతో ఒకే విధానంతో వెడుతున్నాయి. ఈవేళ ఇక్కడ జరిగేటువంటి అంశాలను తెలుగుదేశం పార్టీ విమర్శించడానికి నైతిక హక్కు లేదు. నేను రేపు తూర్పుగోదావరి జిల్లా వెళుతున్నాను. అనేక మంది స్వామీజీని ఈవేళ అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వానికి అడ్డంకులు జరిగితే, హిందుత్వాన్ని సీరియస్గా ప్రభుత్వాలు తీసుకోకపోతే, గతంలో చంద్రబాబు నాయుడు తీసుకోలేనప్పుడు ఫైట్ చేశాం మేము. అవేళ ఒక ఆయన అన్నారు, వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన కామర్స్ అంట ఏదో పేరుంది ఆయన పేరు, మీకు అందరికీ ఐడియా ఉంది, మర్చిపోయాము మనం, నేను మర్చిపోయాను. ఏదో ఫిజిక్స్లో కామర్స్ ఏదో చెప్పాడు ఆయన. ఆయన తెలుగుదేశంలో చేరాడు. ఆ సందర్భంలో అతను ఏమన్నాడంటే, ఈ యొక్క దేవాలయం చూడడానికని వెళ్ళి మేము 4-5 రోజులుండి స్వామీజీతో మీటింగ్ పెడితే ఆ జలీల్ ఖాను
మీటింగ్ పెట్టారండి, 5,000 మంది కాదు కదా, 6,000 మంది కూడా లేరు అక్కడ. అదే నేను మీటింగ్ పెడితే మసీదులు ఏం చేయలేదు. పడు చంద్రబాబు నాయుడు రోడ్డు కట్టంగా ఉన్న మసీదు గుడిలన్నింటినీ పడగొట్టేశాడు. నా మసీదు మీదకి రమ్మనండి, నేను పిలిస్తే విజయవాడ కంపించిపోద్దన్నాడు. తమ్ములేని ప్రభుత్వాల ముందు మాట్లాడేటువంటి ధోరణి ఈవేళ యూపీలో ఏం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి, ఇది భారతీయ జనతా పార్టీ వాణి బాణి అని తెలియజేస్తున్నాను. ఎంత గట్స్ అండి. ఇప్పుడు మరలా ఆయన ఏ పార్టీలో ఉన్నాడో నాకు తెలియదు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అట్లాంటి వ్యక్తుల యొక్క ఆలోచనతో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మేము ఆవిడ ఉద్యమం చేస్తే జలీల్ ఖాన్ అనేటువంటి మాటలు ఇవి, రమ్మనని దమ్ముంటే అంటే ఆంజనేయ స్వామి విగ్రహాలని అన్ని విగ్రహాలని కూల్చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆవేళ వైసీపీలోంచి వచ్చిన జలీల్ ఖాన్ ఎలా అంటే నోరెత్తాడు. అక్కడ ఎవరు అధికారులు దాన్ని పట్టించుకోరు. అది కూడా అడ్డంగానే ఉంది మసీదు. అంటే హిందూ దేవాలయాలు ఒక్కటే అడ్డంగా ఉంటే తొలగించేస్తాం, మసీదులు తొలగించే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు మన ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ రథం కాలిపోతే వెళ్ళిపోయి చినరాజప్ప అక్కడ ఆడు చేస్తున్నారు. మరి ఏ అప్ప ఆవేళ ఏం చేసామప్ప, ఇన్ని దేవాలయాలు పడగొట్టేసినప్పుడు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పడగొట్టేస్తారనమాట, నేలమట్టం చేసేస్తారనమాట. ఇప్పుడు మరలా మీరు డ్యాన్స్ చేస్తారనమాట. దీనికి ఒక్కటే భారతీయ జనతా పార్టీకి ఒక్కదానికి అవకాశం ఉంది, అర్హత ఉంది ఈ అంశాలు ప్రస్తావించడానికి స్వామి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అట్లానే రైతులకు సంబంధించినటువంటి అంశంలో, ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఇంకా స్పష్టంగా ఉండాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. రైతాంగం కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నష్టాలు జరగకూడదు, మీరు సబ్సిడీలు ఇచ్చుకోండి రాష్ట్ర ప్రభుత్వాలు, అభ్యంతరం లేదు. కానీ డిస్కామ్స్ని నష్టంలో ఉంచకుండా చేయాలని గైడ్లైన్స్ ఇచ్చింది. పార్లమెంట్లో చట్టం పెడతారు, యాక్ట్ చేస్తారు పార్లమెంట్లో, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించారు. అయితే ఈ ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని హామీలు ఇచ్చింది, మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ నేను మార్గదర్శకాలు కాదు ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది, గైడ్లైన్స్ కాదు జీవో ఇవ్వాలనేది. క్యాబినెట్లో కొన్ని మార్గదర్శకాలు ప్రవేశపెట్టి వాటిని రిలీజ్ చేశారు. కరెంటు బిల్లు విషయంలో రైతాంగానికి చేసేటువంటి అంశాలని స్పష్టమైనటువంటి జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. రాష్ట్రంలో భూముల విషయంలో, దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వాలు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా కొన్ని జీవోలు తీసుకొచ్చి వాళ్ళని రెగ్యులేట్ చేయాలనే ఒక ప్రయత్నం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఎదుర్కొంటుంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఒక సెంటు భూమిని కూడా, ఎండోమెంట్ భూమిలో ఉన్నటువంటి ఒక సెంటు భూమిని కూడా కదపడానికి భారతీయ జనతా పార్టీ అంగీకరించదు, సింహాచలమైనా ఏ టెంపుల్ అయినా. ఒక సెంటు భూమి ప్రభుత్వం దేవాలయ భూమిని ఆక్యుపై చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదు. అలాంటివి మా దృష్టికి వచ్చినప్పుడు స్పెసిఫిక్గా ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం.
నేను వెంటనే ముఖ్యమంత్రి గారికి ఒక సిట్టింగ్ హైకోర్ట్ జడ్జి తోటి దర్యాప్తు జరిపించాలని సేమ్ డే లెటర్ రాయడం జరిగింది. గ్రావిటీని చర్చించి దాని మీద మేము మా ఒపీనియన్ ని వెల్లడిస్తాం. ఆల్రెడీ సిట్టింగ్ జడ్జ్ అనేది నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు దేశంలో సెకండ్ ప్లేస్ వచ్చింది జనాభా ఆధారంగా. మన దేశంలో ఉన్నటువంటి మెడికల్ యొక్క సిచ్యువేషన్ మనం ఒకసారి గమనించాలి. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ మంది. వాజ్పేయి గారు ఉన్న 6 సంవత్సరాల కాలంలో, మోడీ గారు వచ్చినటువంటి 6 సంవత్సరాల కాలంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం విపరీతంగా ప్రయత్నం చేశారు. మీరు 108 వెహికల్స్ కానీ 104 వెహికల్స్ కానీ నేషనల్ హెల్త్ మిషన్లో ఇచ్చినటువంటివి. మీకు ఇక్కడ ఉన్న ఎంబీబీఎస్ కాలేజీలు, ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు ఆ వేళ వాజ్పేయి గారు ఇచ్చినటువంటివి. అంటే ఎంబీబీఎస్ కాలేజీలు ఇస్తే వైద్యులు పెరుగుతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నేను ఎంబీబీఎస్ కాలేజీలు కడతానంటున్నారు, పార్లమెంట్కి ఒకటి, అది భారతదేశం యొక్క బీజేపీ పాలసీ అని మీ అందరు కూడా తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. దాంట్లో 50% ఇప్పుడు ఆయన ఎక్కడ ఎంబీబీఎస్ కాలేజీ పెట్టినా కేంద్రం 50% ఇస్తుంది. అంటే డాక్టర్స్ పెరగాలి. ఇంకా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దేశంలో అబ్నార్మల్గా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దీన్నే ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజీ పెట్టడం, ఇంకా డాక్టర్లు ఎక్కువ రావడం, ఇంకా అనేక రకాలైనటువంటి మెడికల్ డివైసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో ఉంది. మీకు డయాలసిస్ జరుగుతుంది, కేంద్రం డయాలసిస్కి సంబంధించినటువంటి మిషన్లు అన్నీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దాకా ఇచ్చారు. ఇట్లా మెడికల్లో అనేక రకాలైనటువంటి యుద్ధ ప్రాతిపత్తికలు జరుగుతున్న అంశాలు ఇంకా ఎక్కువ కూడా కేంద్రం వైపు నుంచి రావాలి, రాష్ట్రాలను దాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ దృష్ట్యా మనకి ఇది కొత్త వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించిన అంచనాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏ మందు ఎప్పుడు పనిచేస్తాం, క్లోరోక్విన్ ఒకప్పుడు పనిచేసింది, రకరకాల వైరల్ సంబంధించినటువంటి మందులు వచ్చినాయి, ప్రాక్టికల్సే జరుగుతున్నాయి, పాత జబ్బు కాదు ఇది, రీసెర్చ్ జరగాలి. అందుకు కాబట్టి కొన్ని అంశాలు మన దగ్గరికి వచ్చినాయి, వాటిని అధ్యయనం చేయాలి. దాని మూలంగా మరణాల సంఖ్య తగ్గినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీన్ని అధ్యయనం చేసి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితినైనా సరే మెడికల్లో ఎదుర్కొనేటువంటి కార్యాచరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో నిర్మాణం అయింది. దీన్ని అధ్యయనం చేయాలి, సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచన చేయాలి. ఇందులో సందడిలో సడేమియా, సందడిలో సడేమియా ప్రైవేట్ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. వారిని నేను సహృదయంగా రిక్వెస్ట్ చేస్తున్నా, బిల్లులు వేసే విధానం కానీ మందులిచ్చేటువంటి విధానం కానీ, మనం చాలామంది ఒక 70-60% ప్రైవేట్ మన ప్రభుత్వ హాస్పిటల్లోనే క్వారంటైన్ సెంటర్లో అద్భుతంగా బయటకు వచ్చేస్తున్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఏర్పడినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి అంశాలు మనం ఆధారం చేసుకుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. గట్టిగా విమర్శిస్తే ఆ ట్రీట్మెంట్ కూడా జరగకపోతే ఇంకా కూడా ప్రజానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తున్నాయనేటువంటి ఆలోచనతో వారిని సహృదయంగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ విధంగా కూడా దీని ఒక ఆపర్చునిటీగా తీసుకుందామనేటువంటి మనస్తత్వం నుంచి ప్రైవేట్ హాస్పిటల్లు బయటికి రావాలని నేను వారిని మనసా వాచా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అంశాన్ని ముఖ్యోదురుగా చెప్పారండి, ఇదే ఈ మతం గురించే. వీళ్ళేమో రిజర్వేషన్ ఇస్తారు. మేము ఏదన్నా గట్టిగా చెప్తే మా జీవీఎల్ గారు ఎవరో అనిలికి మేనమోహాన్ని పెట్టారు. అసలు అనిలేమో మధ్వ అంటే మీకు ఎంఐ తెలుస్తుంది, మధ్వ అంటే
మధ్వా బ్రాహ్మణ్స్ అంటారు. వాళ్ళు బాగా వాడు స్మార్ట్గా ఉంటారు మధ్వా బ్రాహ్మణ్స్. అనిల్ బాగానే ఉంటారుగా, మనందరికి కూడా ఐడియా ఉంటుంది. మా జీవిఎల్ గారు కరుణీకులు, మద్వాస్కి కరుణీకులకి సంబంధం లేదు అసలు. ఏదో అంటే ఎలాంటి పోస్టులు పెడుతున్నారో చూడండి, ఎంత దిగజారుడుతనం. దీన్నే బుచ్చి చౌదరి అఫీషియల్గా రికగ్నైజ్ చేసి చెప్తున్నాడు, నువ్వు అనిల్ మేనల్లుడు కదా, మేనమావు కదా, అనిల్ మేనమావు కదా. మతం పెరిగిపోతుందట, రిజర్వేషన్లు ఇమ్మని వాళ్ళే చెప్తారు. ఏ నీకు కనపడటం లేదా మతం రిజర్వేషన్లు ఇమ్మని తీర్మానం చేస్తారా క్రైస్తవులకి? నీకు కనపడటం లేదా? నీకు కనపడటం రెచ్చిపోతున్నాడు మొత్తం అమ్మ అన్నయ్య గారు. ఇలాగే చంద్రబాబు నాయుడు కూడా తిట్టేసేవాడు బుచ్చి చౌదరి. 96లో లక్ష్మీ పార్వతి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాడు బుచ్చి చౌదరి గారు. ఆ రికార్డు తీస్తే మీకు అర్థమవుద్ది, చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఎవరో తిట్టినంత గట్టిగా తిట్టాడు బుచ్చి చౌదరి. ఇప్పుడు ఆ పార్టీలో ఉండి మళ్ళీ వకాలతో తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళని తిట్టేయడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. మేము 42 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉన్నాం, ఒకే పందాతో మాట్లాడుతున్నాం, ఒకే విధానంతో వెళ్తున్నాం, ఒకే ఆలోచనతో ముందుకు పెడుతున్నాం. థ్యాంక్ యూ అండి. మా విజయలక్ష్మి గారి జిల్లా అధ్యక్షురాలు అయింది తోట విజయలక్ష్మి గారు, బహుశా ఒక 4 ఏళ్ళు అయి ఉంటుంది. ఆ మీటింగ్ వచ్చాను, ఆవిడ జిల్లా అధ్యక్షురాలు ఏమంగా ఒక అభినందన సభ ఏర్పాటు చేసుకుంది ప్రమాణ స్వీకారం చేద్దాం. అందులో రాజధాని అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ విశాఖపట్నానికి రాజధాని, అంతేనా? సేమ్ అంతే, హైదరాబాద్ లో అంతేనే ఉంది కదా, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే ఇలాగే ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే మీరు అమెరికా వెళ్ళి ఏ రాష్ట్రానికైనా రాజధాని కొడితే ఎక్కడో పల్లెటూరులో ఉంటుంది. మీరు కొట్టి చూడండి గూగుల్లో ఎక్కడైనా సరే. మన దేశంలో అనేకమైన రాష్ట్రాలు విడిపోయి, గుజరాత్ విడిపోయింది కదా, దానికి గాంధీనగర్లో కాంగ్రెస్ వాళ్ళు 3000 ఎకరాల్లో రాజధాని కట్టేశారు, కాంగ్రెస్ వాళ్ళు కట్టారు, అద్భుతంగా ఉంది. అట్లనే వాజ్పేయి గారు ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు విడగొట్టారు. 3 రాష్ట్రాల్లో జార్ఖండ్, అలానే మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ హౌసింగ్ బోర్డులో రాజధాని కట్టారండి, ఛత్తీస్గఢ్లో నయా రాయ్పూర్లో. జార్ఖండ్లో ఎప్పుడు వచ్చింది వాజ్పేయి గారు ఉండగా వస్తే మొన్న వెళ్ళి మన ప్రధానమంత్రి ఒక అసెంబ్లీని మనం ఓపెన్ చేశారు ఈ మధ్యకాలంలో. జార్ఖండ్ ఎప్పుడు విడిపోయిందండి? ఈ మధ్యకాలంలో ఓపెన్ చేశారు. అంటే ఈ రాజధానులు అనేవి సుదీర్ఘంగా చెప్తున్నాను అనుకోండి, సైలెంట్గా ఏ రాష్ట్రంలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయంటే. కానీ దీనికి ఒక హైప్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో, హైప్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అదేంటంటే అమరావతి చైనా వెళ్తే చైనా, జపాన్ వెళ్తే జపాన్, సింగపూర్, ఏ దేశం వెళ్తే ఆ రాజధానిగా మారిపోయింది. రాజధాని గురించి చెప్పాను, గత ప్రభుత్వంలో దీని మీద హైప్ గురించి చెప్పాను, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ హైప్ని ఏళ్ళు వాడుకుంటున్నారు 3 రాజధానులని. నేను ఆ రోజు మాట్లాడే ఆ మీటింగ్లో అనకాపల్లి ఆఫీసు, అనకాపల్లికి రాజధాని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అంటే ఒక ఆయన తెగదూమిచ్చేశాడు, అమరావతి అనకాపల్లి అని రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుకోబోయాను నన్ను, నేను వాళ్ళకి చెప్పవలసింది చెప్పాను. ఈ హైప్ క్రియేట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు, అప్పుడు మేమేం అనలే, మా ప్రధానమంత్రి అక్కడికి వచ్చారు, వారు రమ్మంటే ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన జపాన్ అన్నా, ఆయన సింగపూర్ అన్నా, ఎవరన్నా అన్నామా మేము? ఆయన ఇష్టం, ఆయన కట్టుకుంటాడు అనుకున్నాం. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, అక్కడే కడతానన్నాడు. ఈయన అక్కడ కట్టడు, ఆయన అక్కడ కట్టలేదు, 7200 కోట్లు ఖర్చు పెట్టి ఆయన్ని అడగరు. ఈయన అక్కడ కడతానన్నాడు, ఈయన్ని అడగరు. ఇప్పుడు మమ్మల్ని ఓట్లన్నీ ఆలకేసారు కుట్ల కుట్లలో.
మాకు 1% రా. మీరేం చెప్తారండి, మీరేం చెప్తారండి? ఇదేంటండి బాబు, మాకు 24ని ఇచ్చేయండి, 24ని మేము తీసుకుంటాం, 64,000 పట్టాలు రైతులకు మేము ఇచ్చేస్తాం. వీళ్ళు నిరాహార చేయవలసిన అవసరం లేదు. బ్రహ్మాండమైన స్థలాలు 64,000 మందికి ఇచ్చేస్తాం, 9,000 ఎకరాలని అభివృద్ధి చేస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్. అద్భుతంగా ఉంది కదా, అర్థమైంది కదా? థ్యాంక్ యూ. మేము చేస్తానన్నాం, చేయించుకోలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తున్నాం, అక్కడ ఫ్లైఓవర్లను ఓపెనింగ్ చేసేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము దాని మీద ఉన్నాం కదా, మీకేం డౌటు? కట్టుకోలేని వాళ్ళు ఏళ్ళ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఆయన ఈయన కానీ మమ్మల్ని మధ్యలో మేము మేమేం చెప్తున్నాం చూడండి. మీకు ఏదైతే అనంతపురానికి హైవే వేయమన్నారు, మేము 50% మీరు పెట్టాడు, 50% మేము పెడతాం. 6 ways మేము ఇప్పుడు కూడా రెడీగానే ఉన్నాం కదా. అలానే మచిలీపట్నానికి ఒక రోడ్డు వేస్తున్నాం, 4 ways ఇప్పుడు మేము వేస్తున్నాం కదా. కర్నూలు నుంచి అమరావతికి ఒక రోడ్డు వేస్తున్నాం, మేము వేస్తున్నాం కదా. మేము దేనికి వెనక్కి వెళ్ళాం? మేము ఇప్పుడు ఇస్తానన్నాం కదా, ఇప్పుడు 64,000 పట్టాలు రైతులకు ఇచ్చేస్తా ఉంటున్నాం కదా. ఇప్పుడు మేము దేనికి వెనక్కి వెళ్ళడం లేదు. వెనక్కి వెళ్ళే వాళ్ళు ఇద్దరు, ఆయన టెంపరీ రాజధాని కట్టాడు, 7,200 కోట్లు ఏం చేసేవని మీరు ఆయన అడగండి. ఆయన చైనా అన్నాడు, సింగపూర్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఆయన అడగండి. జపాన్ అన్నావు కదా బాబు, ఏది జపాను, ఏది సింగపూరు, ఏది అని ఆయన అడగండి. థ్యాంక్ యూ అండి. ఎవరు పీడిత నాయకులు? టీడీపీ నాయకులు. ఆయన పడగొట్టేసిన తర్వాత టచ్ లోకి వస్తాడు, ఉన్నప్పుడు తోలు తీసేస్తాడు. ఇది ఆయన అడగండి, ఎవరు మొదటి దాకా మోడీని తెలివిట్ చేసేవు కదా, ఇప్పుడు మళ్ళా టచ్ లోకి ఎందుకు వెళ్తున్నావు అని అడగాలి కదా. మీరు అందరు మాట్లాడు తిట్టేవు కదా, నల్లదెండా దుమ్మిచ్చేవు కదా, నల్ల చొక్కాలు వేసుకున్నావు కదా, కాంగ్రెస్ చేతుల మీద వేసేవు కదా, మీకు ఇప్పుడు ఏమైంది అయ్యా, మన ఎలా వస్తున్నావు అని ఆయన అడగకుండా మమ్మల్ని అడుగుతారు ఏంటండి? అంటే ఆవేళ బుర్ర లేదా, ఈవేళ ఏమైనా బుర్ర మళ్ళా పోయిందని మీరు వారిని అడగాలి కదా. మమ్మల్ని అడిగితే ఎలా అంటే మేము రానివ్వం. మాకు జనసేనకి, మాకు జనసేనకి పొత్తు, ఆయనకి మాకు ఏ విధమైన సంబంధం లేదు రాష్ట్రం. కానీ ఆయన కూడా నేను అడిగినట్టు మీరు అడగాలని కోరి ప్రార్థిస్తున్నా. వారు ఏదన్నా చెప్పలేండి, నేనైతే స్పష్టంగా చెప్పాను రాజధాని విషయంలో. వాళ్ళిష్టం, వాళ్ళు మేమేమంటాం, నేను చాలా స్పష్టంగా రాజధాని విషయంలో చెప్పాను భారతీయ జనతా పార్టీ స్టాండ్. వాళ్ళ మాట తప్పి రకరకాలుగా మాట్లాడితే వాళ్ళు మీరు వెంటనే క్వశ్చన్ చేయాలి. అనేక ప్రాంతాల్లో హిందుత్వానికి సంబంధించిన దాడి ఎక్కువగా జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. నిన్న జరిగినటువంటి, మొన్న జరిగినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అంతర్వేదిలో
ఆ రథం అగ్నికి ఆహుతవుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. దాన్ని మనం వర్ణించడానికి మాటలు చాలవు. రాష్ట్రంలో ఇక్కడే కాదు, బిట్రగుంటలో జరిగింది, అనేకమైన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలానే ఆ మధ్యకాలంలో పిఠాపురంలో విగ్రహాలని చాలా గట్టిగా దెబ్బతీశారు. కొంత వర్ణించడానికి అవకాశం లేనటువంటి కార్యక్రమాలు ఆ దేవాలయంలో పిఠాపురంలో జరిగినాయి. ఎంత మనోవ్యథకి గురయ్యారంటే అసలు హిందుత్వానికి ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అనే ఆవేదనకి ఈవేళ రాష్ట్రంలో చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కోర్ ఐటెం హిందుత్వ ఆంధ్ర రాష్ట్రంలో ఈ హిందుత్వానికి విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని అంత సీరియస్గా తీసుకున్నట్లు కనబడడం లేదు. కొన్ని చోట్ల యాదృచ్ఛికంగా ఇవన్నీ కూడా పిచ్చివాళ్ళు చేశారని ప్రకటనలు కూడా మనం వింటున్నాం. పిచ్చివాళ్ళు కార్యక్రమం హిందూ దేవాలయాల మీద చేస్తున్నారా? ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఏ దేవాలయం వాళ్ళకి కనపడటం లేదా? హిందూ దేవాలయాలే పిచ్చివాళ్ళకి ఆసరాగా మారినాయా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది ప్రజల్లో ఉన్న చర్చ, ఇది హిందుత్వవాదుల మనసుల్లో ఉన్నటువంటి ఆవేదన. ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ట్యాకిల్ చేయాలి, ఆ స్పిరిట్తో ప్రభుత్వం దీన్ని ఆలోచన చేయాలి. ఆ స్పిరిట్ మీలో ఉందా లేదా అని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఆ స్పిరిట్ ఈ ప్రభుత్వంలో ఉందా లేదా అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న. ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ. రాష్ట్ర ప్రజలు మనోభావాలను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం క్యాజువల్గా స్వీకరించడానికి అంశం కానే కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల చాలా కాలం నుంచి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, దీన్ని భారతీయ జనతా పార్టీ సహించదు. అది టీటీడీలు భూముల విషయంలో కావచ్చు, అది కర్నూలులో ఉన్నటువంటి ఆలయం శివాలయంలో కావచ్చు, అక్కడ ఎవరు షాపులు ఉన్నాయి, ఎవరు ఆ దేవాలయాన్ని శాసిస్తున్నారు. త్వరలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక కమిటీని వేస్తుంది అక్కడ కూడా, శ్రీశైలంలో. అనేక మంది క్రైస్తవులు ఇళ్ళు ఉన్నాయి అక్కడ శ్రీశైలంలో. ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా అటు తెలుగుదేశంలో, ఇటు కాంగ్రెస్లో, ఇటు వైసీపీలో, మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు. వాళ్ళ కాపాడుతున్నారు అక్కడ. మనోభావాలు కాదు, పవిత్రత కాదు, ఓట్ బ్యాంక్ ఆధారిత రాజకీయాలు ఈవేళ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ. మీరు గమనిస్తే తెలుగుదేశం దీని మీద ఒక కమిటీ వేసింది.
నేను తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నా. తెలుగుదేశానికి ఈ అంశంలో మాట్లాడడానికి నైతిక హక్కు లేదని చాలా స్పష్టంగా మీ ద్వారా తెలుగుదేశాన్ని నేను తెలియజేస్తున్నాను. కృష్ణా పుష్కరాల సందర్భంలో రక్షణ శాఖ రక్షణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చేశారు. సీతమ్మ వారి పాదాలను పెకిలి వేశారు. అనేక గుళ్ళను సుమారు 17 రకాల గుళ్ళను అమ్మవారి గుళ్ళం గాని అన్ని గుళ్ళను కూడా నేలమట్టం చేశారు. బుల్డోజర్తో లాగి వేసి మున్సిపల్ ఆఫీసులో విసిరి వేశారు. అప్పుడేమైంది హిందుత్వం? తెలుగుదేశం పార్టీకి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటే దేవాలయాన్ని కూల్చివేశారు, విగ్రహాలు మట్టిలో ఉన్నాయి అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగడానికి మేము వెళితే ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే గోర్చాలని సర్వనాశనం చేస్తే దుర్గమ్మ గుడి దగ్గర పుష్కరాల సందర్భంలో కృష్ణా పుష్కరాల సందర్భంలో గోశాల దగ్గరికి వెళ్తే బుద్ధ ఆయన కొంతమంది వాళ్ళ కార్యకర్తలతో మాతో దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తే మా కన్నా లక్ష్మణ్ గారు నేను వెళ్ళాం. మీద మీదకు వస్తే ఏమయ్యా ఎందుకు వచ్చావయ్యా నువ్వు, మేము ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం గోశాల్లో, ఎందుకు వీర్రాజు దగ్గరికి వస్తున్నావంటే ఎమ్మెల్సీ కదా తెలుసు కదా మా ఇంటికి రమ్మండానికి వచ్చాను అంటున్నాడు. వాళ్ళ ఇంటికి రమ్మండాన్ని నేను ప్రెస్ మీట్ పెడితే రమ్మండానికి వస్తాడా? కలిగిపడపోయాడు మా మీద. హిందుత్వం మీద వాళ్ళకు ఉన్న శాంటిటీ ఏంటండి? తెలుగుదేశానికి హామీ ఇచ్చింది, ఐదుగురితో కమిటీ వేసింది, అక్కడ గుళ్ళు కడతా ఉన్నారు, ఒక్క గుడి కట్టలేదండి చంద్రబాబు నాయుడు. అన్ని గుళ్ళు కూలదోచిన వ్యక్తి ఒక్క గుడి కట్టలే. మన వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం, వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే ఛాంపియన్ ఎవరు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో హిందుత్వానికి ఛాంపియన్ ఎవరు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశం ఏంటంటే ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం నిర్మిస్తాం, ప్రతి జిల్లాలో ఒక క్రైస్తవ భవనం నిర్మిస్తాం. తెలుగుదేశం యొక్క విదేశీ విద్యకి 25 లక్షలు మంజూరు చేస్తాం, జెరూసలేం యాత్రకు బడ్జెట్ పెంచుతాం, ప్రభుత్వ భూములను శ్మశాన స్థలాలుగా కేటాయిస్తాం, దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించేందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేస్తాం, ఇండిపెండెంట్ చర్చిల నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తాం, పాస్టర్లకి ఉచిత గృహ వసతి కల్పిస్తాం. ఇప్పుడు వైసీపీ చేస్తున్న దానికి దీనికి చాలా పెద్ద తేడా ఉందా? పాస్టర్లకు జీతాలు ఇస్తున్నాడు ఈయన. ఈ ప్రభుత్వం బడ్జెట్లో ప్రతి జిల్లా బడ్జెట్లో తెలుగుదేశం ఇద్దరు కూడా సోదరులు, వీళ్ళిద్దరు డబుల్ ఫోటోలు, వీళ్ళిద్దరు కూడా క్రైస్తవుల అంశంలో బడ్జెట్లో ప్రతి జిల్లా బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చల నిర్మాణం కోసం డబ్బులు కేటాయిస్తుంది. నేను డిస్ట్రిక్ట్ డిపిఆర్ మీటింగ్లో చూశాను, ఇది చెయ్యాలనుకున్న తెలుగుదేశం ప్రభుత్వం. రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం, రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఎస్సీస్లో ఇంకెవరు, ఎవరు హిందువులు మిగలరు. రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం, ఇంకెస్సీలు ఎవరు హిందువులు మిగిలే పరిస్థితి లేదు. బీజేపీ ఈజ్ ద కోర్ ఐడియాలజీ ఆఫ్ ది ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థను మార్చడానికి కోర్ ఐడియాలజీ హిందుత్వ. ఇవాళ ఫ్యామిలీ పాలిటిక్స్ మన వెంకటకృష్ణ గారు చెప్పారు, ఏమండి వీర్రాజు గారు ఎంత అనుకున్నా తెలుగుదేశం కమ్మవారి పార్టీ అండి, వైసీపీ రెడ్ల పార్టీ అండి అన్నారు ఆయన. నో 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 నో, కాదండి, అవి రెండు ఫ్యామిలీ పార్టీలు, అవి కుల పార్టీలు కాదు. నాకు ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద నాకు నమ్మకం లేదు. ఇలాంటి ఆలోచనలకు పరిష్కారం హిందుత్వ ఎజెండా ఓన్లీ. హిందుత్వం అంటే మనకి అసలు మతం అంటే ఏంటంటే యేసు ప్రభు బైబిల్, రెండో దేవుడు లేడు. యేసు ప్రభు బైబిల్,
అల్లా ఖురాన్ ఈ రెండు మతాలు. హిందుత్వం అనేది ఒక దేవుడు లేడు మనకి. వేల కోట్లు కోటాని కోట్లు మనం చెట్లు దేవుణ్ణి చూస్తాం, వృక్షంలో తులసి మాలకి తులసి మొక్కకు పూజ చేస్తాం, పాముకి పూజ చేస్తాం, శవానికి పూజ చేస్తాం. సర్వే జన సుఖినో భవంతు, ప్రపంచ మానవులందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యవస్థ హిందుత్వం. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా మనకు ఒక దేవుడు లేడు. మంద మతం అయితే ఒకే దేవుడు అన్న మన కృష్ణుడా ఈశ్వరుడా. అనేక మంది మనం చర్చికి పెడతాం, మనకేం అభ్యంతరం లేదే చర్చికి వెళ్ళడానికి. అలానే మనకి ముస్లింల పండగ అయినటువంటి ఇఫ్తారం ఎందుకు పెడతాం హిందువులు? ఇది భారతీయత అంటే ఏకత్వంలో భిన్నత్వం భారతీయత. అట్లాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తాం. నేను తెలుగుదేశాన్ని వైసీపీని సవాల్ చేస్తున్నా. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు టీటీడీ యొక్క డబ్బులతో గుళ్ళు నిర్మాణం చేయాలి. టీటీడీ యొక్క డబ్బుతో ప్రజలు ఇచ్చినటువంటి ధార్మికమైనటువంటి ఆలోచనతో వెంకటేశ్వర స్వామి ఉండిలో వచ్చిన డబ్బుతో నిర్మాణం జరగాలి. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన దేవాలయాలకు వెళ్ళి మనం ఉండిలో డబ్బులు వేస్తాం. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వెళుతుంది, ఆ డబ్బులతో దేవాలయ నిర్మాణం జరగాలి. అదే జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ప్రభుత్వ డబ్బుతో చర్చలు నిర్మాణం చేస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఈవేళ వైసీపీ అయినా ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉంది, ప్రభుత్వం డబ్బుతో నిర్మాణం. ఒకవేళ దమ్ముంటే ఈ రెండు పార్టీలకి నేను కొన్ని ప్రశ్నలు వేస్తా. ఈ రాష్ట్రంలో లోదర్ మిషన్కి సంబంధించిన అనేకమైన ఆస్తులు ఉన్నాయి, వాటి మీద కమిటీ వేస్తారా? అక్కడ చర్చలకు కూడా ఆదాయం వస్తుంది, ఆ డబ్బు తీసుకుని చర్చలు కడతారా? చేయగల దమ్ముందా, మీకు సత్తా ఉందా అని అడుగుతున్నాను నేను. చేయగల దమ్ముందా, సత్తా ఉందా అని అడుగుతున్నాను నేను ఈవేళ మీకు. మీకు కానీ ఒకసారి పరిశీలన చేసినట్లయితే అనేక ఆస్తులు లూథర్ మిషన్స్కి ఉన్నాయి. ఎండోమెంట్ లాగా వాటి మీద ఎందుకు ట్రస్ట్ లేరు? వాటి మీద ఎందుకు బోర్డులు వేయరు? మీరు దమ్ము లేదా, ధైర్యం లేదా? ఒక హిందూ దేవాలయాల మీదే మీరు ట్రస్ట్ లేస్తారా? వాటి మీదే కమిటీలు వేస్తారా? వాటి మీదే ప్రభుత్వాలు నడుపుతారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే వాటి మీద కూడా వేయండి. భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఆ రాజకీయ నాయకులకు అతీతమైనటువంటి టీటీడీ బోర్డులో, అది ఉపాధి హామీ కేంద్రంగా మారిపోయింది టీటీడీ బోర్డు. భారతీయ జనతా పార్టీ చాలా సింపుల్గా ఉన్నటువంటి స్వామీజీలతోటే ఆ కమిటీని మేము వేస్తాం. అద్భుతమైనటువంటి హిందుత్వం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి స్వామీజీలతోటే టీటీడీ బోర్డు మేము నిర్మాణం చేస్తాం. రాజకీయ ఉపాధి హామీ కేంద్రం కాదు టీటీడీ బోర్డు. ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ ధర్మానికి ప్రకంపలు సృష్టిస్తుంది భారతీయ జనతా పార్టీ. 24 మా ప్రభుత్వంలో మేము ప్రకటించేటువంటి ఎన్నికల ప్రణాళికలో అన్ని మతాలని ఒకే విధంగా చూసేటువంటి ఒక ఐడియాలజీ హిందుత్వం అంటే. నేను చెప్పాను ఈవేళ ఒక గ్రంథం కాదు మనకి, మనం చర్చికి వెళ్తాం. నేను వెళ్తాను చర్చికి. మీకు వాస్తవంగా చర్చిల్లో జరిగేది ఏంటంటే ఒక ఫాస్టర్ వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు ఆ ఇంట్లో. అట్లనే ఒక కోడిగుడ్డు మొట్టమొదటి పెడితే చర్చికి వచ్చి ప్రార్థన ఆ చర్చిలో దాన్ని వేలం వేస్తారు. ఒక ఆనపకాయ కాస్తే చర్చిలో దాన్ని వేలం వేస్తారు, డబ్బు వస్తుంది దాని చర్చికి. ఫాస్టర్కి వాళ్ళు ఒక సేరు బియ్యం కొంటే, కేజీ కాదు సేరు బియ్యం కొన్నప్పుడు నా చిన్నప్పుడు కిరాణా కొట్లో ఒక గుప్పి, అంటే ఏ రోజుకి ఆ రోజు బియ్యం కొట్టారు గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు. అందులో ఒక గుప్పిడి బియ్యం తీసి పక్క పెడితే ఫాస్టర్కి వారం అయిన తర్వాత ఆ బియ్యం ఇస్తారు. ఇది జగన్ గారికి చంద్రబాబు నాయుడికి తెలియని విషయాలు నేను చెప్తున్నాను. ఇవి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు చర్చలు కట్టడానికి.
అందులోనే మన భారతీయతలో మనం ఎప్పుడు వేల ఎకరాలు ఈ యొక్క దేవాలయ వ్యవస్థకి ఇచ్చాం. సింహాచలానికి కానీ చిన్న చిన్న దేవాలయానికి కానీ వేల ఎకరాల భూములు మన వాళ్ళు ఇచ్చారు. వారసత్వం ఇది. అట్లాంటిది ప్రభుత్వం డబ్బే ఇస్తాం వీళ్ళకి, ఓట్లు వేయించుకుంటాం వాళ్ళతో. దీన్ని భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేయదని చెప్తున్నా. ఈ మతాంతరీకరణని రిజర్వేషన్లు ఇస్తాననేటువంటి విధానాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మతం ఆధారంగా రిజర్వేషన్లు అనేది భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించి తీరుతుంది. ఇది భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ. ఇలాంటి ఐడియాలజీనే ఆంధ్రప్రదేశ్ సూట్ అవుతుంది. ఫ్యామిలీ ఐడియాలజీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విఘాతం అనేటువంటి ఆలోచనతో ఈ విషయాలన్నీ కూడా మీకు నేను చెప్పడం కోసం ప్రయత్నం చేశాను. ఈ రెండు కూడా మతపరమైనటువంటి ఆలోచనతో ఒకే విధానంతో వెడుతున్నాయి. ఈవేళ ఇక్కడ జరిగేటువంటి అంశాలను తెలుగుదేశం పార్టీ విమర్శించడానికి నైతిక హక్కు లేదు. నేను రేపు తూర్పుగోదావరి జిల్లా వెళుతున్నాను. అనేక మంది స్వామీజీని ఈవేళ అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందుత్వానికి అడ్డంకులు జరిగితే, హిందుత్వాన్ని సీరియస్గా ప్రభుత్వాలు తీసుకోకపోతే, గతంలో చంద్రబాబు నాయుడు తీసుకోలేనప్పుడు ఫైట్ చేశాం మేము. అవేళ ఒక ఆయన అన్నారు, వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆయన కామర్స్ అంట ఏదో పేరుంది, ఆయన పేరు మీకు అందరికీ ఐడియా ఉంది, మర్చిపోయాము మనం, నేను మర్చిపోయాను. ఏదో ఫిజిక్స్లో కామర్స్ ఏదో చెప్పాడు ఆయన. ఆయన తెలుగుదేశంలో చేరాడు. ఆ సందర్భంలో అతను ఏమన్నాడంటే, ఈ యొక్క దేవాలయం చూడడానికని వెళ్ళి మేము 4-5 రోజులు ఉండి స్వామీజీతో మీటింగ్ పెడితే, ఆ జలీల్ ఖాను మీటింగ్ పెట్టారండి, 5,000 మంది కాదు కదా, 6,000 మంది కూడా లేరు అక్కడ. అదే నేను మీటింగ్ పెడితే మసీదు ఏం చేయలేకపోయి చంద్రబాబు నాయుడు రోడ్డు కట్టంగా ఉన్న మసీదు గుడిలన్నింటినీ పడగొట్టేశాడు, నా మసీదు మీదకి రమ్మనండి, నేను పిలిస్తే విజయవాడ కంపించిపోద్దన్నాడు. దమ్ములేని ప్రభుత్వాల ముందు మాట్లాడేటువంటి ధోరణి ఈవేళ యూపీలో ఏం జరుగుతుంది ఇలాంటి వాళ్ళకి, ఇది భారతీయ జనతా పార్టీ వాణి బాణి అని తెలియజేస్తున్నాను. ఎంత గట్స్ అండి. ఇప్పుడు మరలా ఆయన ఏ పార్టీలో ఉన్నాడో నాకు తెలియదు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు. అట్లాంటి వ్యక్తుల యొక్క ఆలోచనతో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మేము ఆవేళ ఉద్యమం చేస్తే జలీల్ ఖాన్ అనేటువంటి మాటలు ఇవి, రమ్మనని దమ్ముంటే అంటే ఆంజనేయ స్వామి విగ్రహాలని అన్ని విగ్రహాలని కూల్చేస్తాడు చంద్రబాబు నాయుడు. ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆవేళ వైసీపీలోంచి వచ్చిన జలీల్ ఖాన్ ఎలా అంటే నోరెత్తాడు. అక్కడ ఎవరు అధికారులు దాన్ని పట్టించుకోరు. అది కూడా అడ్డంగానే ఉంది మసీదు. అంటే హిందూ దేవాలయాలు ఒక్కటే అడ్డంగా ఉంటే తొలగించేస్తాం, మసీదులు తొలగించే దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు మన ఈ యొక్క ప్రభుత్వం ఇక్కడ రథం కాలిపోతే వెళ్ళిపోయి చినరాజప్ప అక్కడ ఆడు చేస్తున్నారు. మరి ఏ అప్ప ఆవేళ ఏం చేసామప్ప, ఇన్ని దేవాలయాలు పడగొట్టేసినప్పుడు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు పడగొట్టేస్తారనమాట, నేలమట్టం చేసేస్తారనమాట. ఇప్పుడు మరలా మీరు డ్యాన్స్ చేస్తారనమాట. దీనికి ఒక్కటే, భారతీయ జనతా పార్టీకి ఒక్కదానికి అవకాశం ఉంది, అర్హత ఉంది ఈ అంశాలు ప్రస్తావించడానికి. స్వామి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అట్లనే రైతులకు సంబంధించినటువంటి అంశంలో, ఎలక్ట్రిఫికేషన్కి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఇంకా స్పష్టంగా ఉండాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క డిమాండ్. రైతాంగం కేంద్ర ప్రభుత్వం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో, డిస్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నష్టాలు జరగకూడదు, మీరు సబ్సిడీలు ఇచ్చుకోండి రాష్ట్ర ప్రభుత్వాలు, అభ్యంతరం లేదు. కానీ డిస్కామ్స్ని నష్టంలో ఉంచకుండా చేయాలని గైడ్లైన్స్ ఇచ్చింది. పార్లమెంట్లో చట్టం పెడతారు, యాక్ట్ చేస్తారు పార్లమెంట్లో, అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించారు. అయితే ఈ ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని హామీలు ఇచ్చింది, మార్గదర్శకాలు ఇచ్చింది. కానీ నేను మార్గదర్శకాలు కాదు ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది, గైడ్లైన్స్ కాదు, జీవో ఇవ్వాలనేది. క్యాబినెట్లో కొన్ని మార్గదర్శకాలు ప్రవేశపెట్టి వాటిని రిలీజ్ చేశారు. కరెంటు బిల్లు విషయంలో రైతాంగానికి చేసేటువంటి
అంశాలని స్పష్టమైనటువంటి జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. రాష్ట్రంలో భూముల విషయంలో దేవాలయ భూముల విషయంలో ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా కొన్ని జీవోలు తీసుకొచ్చి వాళ్ళని రెగ్యులేట్ చేయాలని ఒక ప్రయత్నం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఎదుర్కొంటుంది. దీని వ్యతిరేకిస్తూ ఒక సెంటు భూమిని కూడా ఎండోమెంట్ భూమిలో ఉన్నటువంటి ఒక సెంటు భూమిని కూడా కదపడానికి భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. సింహాచలమైన ఏ టెంపుల్ అయినా ఒక సెంటు భూమి ప్రభుత్వం దేవాలయ భూమిని ఆక్యుపై చేస్తే భారతీయ జనతా పార్టీ సహించదు. అలాంటివి మా దృష్టికి వచ్చినప్పుడు స్పెసిఫిక్ గా ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తాం. నేను వెంటనే ముఖ్యమంత్రి గారికి ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి తోటి దర్యాప్తు జరిపించాలని సేమ్ డే లెటర్ రాయడం జరిగింది. గ్రావిటీని చర్చించి దాని మీద మేము మా ఒపీనియన్ని వెల్లడిస్తాం. ఆల్రెడీ సిట్టింగ్ జడ్జి అనేది నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రికి. ఇప్పుడు దేశంలో సెకండ్ ప్లేస్ వచ్చింది జనాభా ఆధారంగా. మన దేశంలో ఉన్నటువంటి మెడికల్ యొక్క సిచ్యువేషన్ మనం ఒకసారి గమనించాలి. చాలా డ్రాస్టిక్ సిచ్యువేషన్ మంది. వాజ్పేయి గారు ఉన్న 6 సంవత్సరాల కాలంలో, మోడీ గారు వచ్చినటువంటి 6 సంవత్సరాల కాలంలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం విపరీతంగా ప్రయత్నం చేశారు. మీరు 108 వెహికల్స్ కానీ 104 వెహికల్స్ కానీ నేషనల్ హెల్త్ మిషన్లో ఇచ్చినటువంటివి. మీకు ఇక్కడ ఉన్న ఎంబీబీఎస్ కాలేజీలు, ప్రైవేట్ ఎంబీబీఎస్ కాలేజీలు ఆవేళ వాజ్పేయి గారు ఇచ్చినటువంటివి. అంటే ఎంబీబీఎస్ కాలేజీలు ఇస్తే వైద్యులు పెరుగుతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి నేను ఎంబీబీఎస్ కాలేజీలు కడతానంటున్నారు పార్లమెంట్కి ఒకటి. అది భారతదేశం యొక్క బీజేపీ పాలసీ అని మీ అందరు కూడా తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను. దాంట్లో 50% ఇప్పుడు ఆయన ఎక్కడ ఎంబీబీఎస్ కాలేజీ పెట్టినా కేంద్రం 50% ఇస్తుంది. అంటే డాక్టర్స్ పెరగాలి. ఇంకా మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దేశంలో అబ్నార్మల్గా పెరగవలసినటువంటి అవసరం ఉంది. దీన్నే ప్రతి పార్లమెంట్లో ఒక మెడికల్ కాలేజీ పెట్టడం, ఇంకా డాక్టర్లు ఎక్కువ రావడం, ఇంకా అనేక రకాలైనటువంటి మెడికల్ డివైసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో ఉంది. మీకు డయాలసిస్ జరుగుతుంది. కేంద్రం డయాలసిస్కి సంబంధించినటువంటి మిషన్లు అన్నీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ దాకా ఇచ్చారు. ఇట్లా మెడికల్లో అనేక రకాలైనటువంటి యుద్ధ ప్రాతిపదికలు జరుగుతున్న అంశాలు ఇంకా ఎక్కువ కూడా కేంద్రం వైపు నుంచి రావాలి. రాష్ట్రాలను దాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ దృష్ట్యా మనకి ఇది కొత్త వ్యాధి. ఈ వ్యాధికి సంబంధించిన అంచనాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏ మందు ఎప్పుడు పనిచేస్తాం, క్లోరోక్విన్ ఒకప్పుడు పనిచేసింది, రకరకాల వైరల్లు సంబంధించినటువంటి మందులు వచ్చినాయి. ప్రాక్టికల్సే జరుగుతున్నాయి, పాత జబ్బు కాదు ఇది. రీసెర్చ్ జరగాలి. అందుకు కాబట్టి కొన్ని అంశాలు మన దగ్గరికి వచ్చినాయి, వాటిని అధ్యయనం చేయాలి. దాని మూలంగా మరణాల సంఖ్య తగ్గినప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీన్ని
అధ్యయనం చేసి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితినైనా సరే మెడికల్లో ఎదుర్కొనేటువంటి కార్యాచరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేయవలసినటువంటి ఆవశ్యకత భారతదేశంలో నిర్మాణం అయింది. దీని అధ్యయనం చేయాలి, సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచన చేయాలి. ఇందులో సందడిలో సడేమియా, సందడిలో సడేమియా ప్రైవేట్ డాక్టర్లు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇది చాలా తప్పుగా నేను భావిస్తున్నాను. వారిని నేను సహృదయంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, బిల్లులు వేసే విధానం కానీ మందులు ఇచ్చేటువంటి విధానం కానీ, మనం చాలామంది ఒక 70-60% ప్రైవేట్ మన ప్రభుత్వ హాస్పిటల్లోనే క్వారంటైన్ సెంటర్లో అద్భుతంగా బయటకు వచ్చేస్తున్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని ఏర్పడినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నటువంటి అంశాలు మనం ఆధారం చేసుకుంటే చాలా బాధాకరంగా ఉన్నాయి. గట్టిగా విమర్శిస్తే ఆ ట్రీట్మెంట్ కూడా జరగకపోతే ఇంకా కూడా ప్రజానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వస్తున్నాయనేటువంటి ఆలోచనతో వారిని సహృదయంగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏ విధంగా కూడా దీని ఒక ఆపర్చునిటీగా తీసుకుందామనేటువంటి మనస్తత్వం నుంచి ప్రైవేట్ హాస్పిటల్లు బయటికి రావాలని నేను వారిని మనసా వాచా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అంశాన్ని ముఖ్యోదరిగా చెప్పారండి, ఇదే ఈ మతం గురించే. వీళ్ళేమో రిజర్వేషన్ ఇస్తారు. మేము ఏదన్నా గట్టిగా చెప్తే మా జీవీఎల్ గారు ఎవరో అనిల్కి మేనమోహం అని పెట్టారు. అసలు అనిల్ ఏమో మధ్వా అంటే మీకు ఎంఐ తెలుస్తుంది, మధ్వా అంటే మధ్వా బ్రాహ్మిన్స్ అంటారు వాళ్ళు. వాడు స్మార్ట్గా ఉంటారు, మధ్వా బ్రాహ్మిన్స్ అనిల్ బాగానే ఉంటారుగా, మనందరికి కూడా ఐడియా ఉంటుంది. మా జీవీఎల్ గారు కరుణీకులు, మధ్వాస్కి కరుణీకులకి సంబంధం లేదు. అసలు ఏదో అంటే ఎలాంటి పోస్టులు పెడుతున్నారు చూడండి, ఎంత దిగజారుడుతనము. దీన్నే బుచ్చి చౌదరి అఫీషియల్గా రెగ్యులేట్ చేసి చెప్తున్నాడు, నువ్వు అనిల్ మేనల్లుడు కదా, మేనమావు కదా, అనిల్ మేనమావు కదా, మతం పెరిగిపోతుందట, రిజర్వేషన్లు ఇమ్మని వాళ్ళే చెప్తారు. ఏమి కనపడటం లేదా మతం రిజర్వేషన్లు ఇమ్మని తీర్మానం చేస్తారా క్రైస్తవులకి? నీకు కనపడటం లేదా? నీకు కనపడటం రెచ్చిపోతున్నాడు మొత్తం అమ్మ అన్నయ్య గారు. ఇలాగే చంద్రబాబు నాయుడు కూడా తిట్టేసేవాడు బుచ్చి చౌదరి. 96లో లక్ష్మీపార్వతి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేశాడు బుచ్చి చౌదరి గారు. ఆ రికార్డు తీస్తే మీకు అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు ప్రపంచంలో ఎవరో తిట్టినంత గట్టిగా తిట్టాడు బుచ్చి చౌదరి. ఇప్పుడు ఆ పార్టీలో ఉండి మళ్ళీ ఒకాలతో తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళని తిట్టేయడం ఇది ఫ్యాషన్ అయిపోయింది. మేము 42 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉన్నాం, ఒకే పందాతో మాట్లాడుతున్నాం, ఒకే విధానంతో వెళ్తున్నాం, ఒకే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ అండి. చంద్రబాబు నాయుడు రాజధాని అని ఉందండి, నేను ఒక మీటింగ్ లో మాట్లాడాను అనకాపల్లిలో. మా విజయలక్ష్మి గారు జిల్లా అధ్యక్షురాలు అయింది, తోట విజయలక్ష్మి గారు బహుశా ఒక 4 ఏళ్ళు అయి ఉంటుంది. ఆ మీటింగ్ వచ్చాను, ఆవిడ జిల్లా అధ్యక్షురాలు ఏమంగా ఒక అభినందన సభ ఏర్పాటు చేసుకుంది ప్రమాణ స్వీకారం చేద్దాం. అందులో రాజధాని అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ విశాఖపట్నానికి రాజధాని, అంతేనా? సేమ్ అంతే, హైదరాబాద్ లో అంతేనే ఉంది కదా, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనే ఇలాగే ఉంది. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఆ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే మీరు అమెరికా వెళ్ళి ఏ రాష్ట్రానికైనా రాజధాని కొడితే ఎక్కడో పల్లెటూరులో ఉంటుంది. మీరు కొట్టి చూడండి గూగుల్లో ఎక్కడైనా సరే. మన దేశంలో అనేకమైన రాష్ట్రాలు విడిపోయి, గుజరాత్ విడిపోయింది కదా, దానికి గాంధీనగర్లో కాంగ్రెస్ వాడు 3000 ఎకరాల్లో రాజధాని కట్టేశారు, కాంగ్రెస్ వాడు కట్టారు, అద్భుతంగా ఉంది. అట్లనే వాజ్పేయి గారు ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు విడగొట్టారు. 3 రాష్ట్రాల్లో
ఛత్తీస్గఢ్ హౌసింగ్ బోర్డులో రాజధాని కట్టారండి ఛత్తీస్గఢ్లో నయా రాయ్పూర్లో. జార్ఖండ్లో ఎప్పుడు వచ్చింది వాజ్పేయి గారు ఉండగా వస్తే మొన్నెళ్ళి మన ప్రధానమంత్రి ఒక అసెంబ్లీని మనం ఓపెన్ చేశారు ఈ మధ్యకాలంలో. జార్ఖండ్ ఎప్పుడు విడిపోయిందండి? ఈ మధ్యకాలంలో ఓపెన్ చేశారు. అంటే ఈ రాజధానులు అనేవి సుదీర్ఘంగా చెప్తున్నాను అనుకోండి, సైలెంట్గా ఏ రాష్ట్రంలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయంటే, కానీ దీనికి ఒక హైప్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. అమరావతి అమరావతి చైనా, చైనా వెళ్తే చైనా, జపాన్ వెళ్తే జపాన్, సింగపూర్, ఏ దేశం వెళ్తే ఆ రాజధానిగా మారిపోయింది. రాజధాని గురించి చెప్పాను, గత ప్రభుత్వంలో దీని మీద హైప్ గురించి చెప్పాను. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ హైప్ని ఏళ్ళు వాడుకుంటున్నారు మూడు రాజధానులని. నేను ఆ రోజు మాట్లాడే ఆ మీటింగ్లో, అనకాపల్లి ఆఫీసు, అనకాపల్లికి రాజధాని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ అంటే ఒక ఆయన తెరదూమి ఇచ్చేశాడు. అమరావతి అనకాపల్లి, అమరావతి అనకాపల్లి అని రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుకోబోయాను. నన్ను నేను వాళ్ళకి చెప్పవలసింది చెప్పా. ఈ హైప్ క్రియేట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు, అప్పుడు మేమేం అనలే, మా ప్రధానమంత్రి అక్కడికి వచ్చారు, వారు రమ్మంటే ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. ఆయన జపాన్ అన్నా, ఆయన సింగపూర్ అన్నా, ఏమన్నా అన్నావా మేము? ఆయన ఇష్టం, ఆయన కట్టుకుంటాడు అనుకున్నాం. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? అక్కడే కడతానన్నాడు. ఈయన అక్కడ కట్టడు, ఆయన అక్కడ కట్టలేదు. 7,200 కోట్లు ఖర్చు పెట్టి ఆయన్ని అడగరు, ఈయన అక్కడ కడతానన్నాడు, ఈయన్ని అడగరు. ఇప్పుడు మమ్మల్ని ఓట్లన్నీ ఆలకేస్తారు కొట్ల కొట్లలో, మాకు 1% రా. మీరేం చెప్తారండి? మీరేం చెప్తారండి? ఇదేంటండి బాబు, మాకు 24ని ఇచ్చేయండి, 24ని మేము తీసుకుంటాం, 64,000 పట్టాలు రైతులకు మేము ఇచ్చేస్తాం, వీళ్ళు నిరాహారం చేయవలసిన అవసరం లేదు. బ్రహ్మాండమైన స్థలాలు 64,000 మందికి ఇచ్చేస్తాం, 9,000 ఎకరాలని అభివృద్ధి చేస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క స్టాండ్. అద్భుతంగా ఉంది కదా, అర్థమైంది కదా. థ్యాంక్ యూ. చేస్తానన్నాం, చేయించుకోలేకపోయారు వాళ్ళు. ఇప్పుడు కూడా చేస్తున్నాం, అక్కడ ఫ్లైఓవర్లను ఓపెనింగ్ చేసేస్తున్నాం. ఇప్పుడు కూడా మేము దాని మీద ఉన్నాం కదా, మీకేం డౌట్? కట్టుకోలేని వాళ్ళు వీళ్ళ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఆయన ఈయన కానీ మమ్మల్ని మధ్యలో మేము చెప్తున్నాం చూడండి. మీకు ఏదైతే అనంతపురానికి హైవే వేయమన్నారు, మేము 50% మీరు పెట్టండి, 50% మేము పెడతాం, 6 ways మేము ఇప్పుడు కూడా రెడీగానే ఉన్నాం కదా. అలానే మచిలీపట్నానికి ఒక రోడ్డు వేస్తున్నాం, 4 ways ఇప్పుడు మేము వేస్తున్నాం కదా. కర్నూలు నుంచి అమరావతికి ఒక రోడ్డు వేస్తున్నాం, మేము వేస్తున్నాం కదా. మేము దేనికి వెనక్కి వెళ్ళాం? మేము ఇప్పుడు ఇస్తానన్నాం కదా, ఇప్పుడు 64,000 పట్టాలు రైతులకు ఇచ్చేస్తా ఉంటున్నాం కదా. ఇప్పుడు మేము దేనికి వెనక్కి వెళ్ళడం లేదు. వెనక్కి వెళ్ళే వాళ్ళు ఇద్దరు, ఆయన టెంపరీ రాజధాని కట్టాడు, 7,200 కోట్లు ఏం చేసేవని మీరు ఆయన అడగండి. ఆయన చైనా అన్నాడు, సింగపూర్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఆయన్ని అడగండి. జపాన్ అన్నావు కదా బాబు, ఏది జపాను, ఏది సింగపూరు, ఏది అని ఆయన్ని అడగండి. థ్యాంక్ యూ అండి. ఎవరు టీడీపీ నాయకులు? టీడీపీ నాయకుల ఆయన పడగొట్టేసిన తర్వాత టచ్లోకి వస్తాడు, ఉన్నప్పుడు తోలు తీసేస్తాడు. ఇది ఆయన అడగండి, ఎవరైనా మొన్నటిదాకా మోడీని తెలియజేసేవు కదా, ఇప్పుడు మళ్ళీ టచ్లోకి ఎందుకు వెళ్తున్నావు అని అడగాలి కదా. మీరు అందరూ మారిపోదు, తిట్టేవు కదా, నల్లదెండాలు చూపించేవు కదా, నల్ల చొక్కాలు వేసుకున్నావు కదా, కాంగ్రెస్ వాడు చేతుల మీద వేసేవు కదా, మీకు ఇప్పుడు ఏమైందయ్యా మళ్ళీ ఎలా వస్తున్నావు అని ఆయన అడగకుండా మమ్మల్ని అడుగుతారు ఏంటండి? అంటే ఆవేళ బుర లేదా, ఈవేళ ఏమైనా బుర మళ్ళా పోయిందని మీరు వారిని అడగాలి కదా. మమ్మల్ని అడిగితే ఎలా లేదు, మేము రానివ్వం. మాకు జనసేనకే మాకు జనసేనకే పొత్తు, ఆయనకి మాకు ఏ విధమైన సంబంధం లేదు రాష్ట్రం. కానీ ఆయన కూడా నేను అడిగినట్లు మీరు అడగాలని కోరి ప్రార్థిస్తున్నా. వారు ఏదన్నా చెప్పలేదే, నేనైతే స్పష్టంగా చెప్పాను రాజధాని విషయంలో,
వాళ్ళిష్టం వాళ్ళు మేమేమంటాం నేను చాలా స్పష్టంగా రాజధాని విషయంలో చెప్పాను భారతీయ జనతా పార్టీ స్టాండ్ వాళ్ళ మాట తప్పి రకరకాలుగా మాట్లాడితే వాళ్ళు మీరు వెంటనే క్వశ్చన్ చేయాలి అనేక ప్రాంతాల్లో హిందుత్వానికి సంబంధించిన దాడి ఎక్కువగా జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి నిన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి తూర్పు గోదావరి జిల్లాలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అంతర్వేదిలో ఆ రథం అగ్నికి ఆహుతవుతుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క హిందువుల యొక్క మనోభావాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి దాన్ని మనం వర్ణించడానికి మాటలు చాలవు రాష్ట్రంలో ఇక్కడే కాదు బిట్రగుంటలో జరిగింది అనేకమైన ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అలానే ఆ మధ్యకాలంలో పిఠాపురంలో విగ్రహాలని చాలా గట్టిగా దెబ్బతీశారు కొంత వర్ణించడానికి అవకాశం లేనటువంటి కార్యక్రమాలు ఆ దేవాలయంలో పిఠాపురంలో జరిగినాయి ఎంత మనోవ్యధకి గురయ్యారంటే అసలు హిందుత్వానికి ఇలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు వచ్చింది అనే ఆవేదనకి ఈవేళ రాష్ట్రంలో చర్చ జరిగేటువంటి పరిస్థితి ఉంది భారతీయ జనతా పార్టీ కోర్ ఐటెం హిందుత్వ ఆంధ్ర రాష్ట్రంలో ఈ హిందుత్వానికి విఘాతం కలిగించేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే ఈ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ కూడా అంత కఠినంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని అంత సీరియస్గా తీసుకున్నట్లు కనబడడం లేదు కొన్ని చోట్ల యాదృచ్ఛికంగా ఇవన్నీ కూడా పిచ్చివాళ్ళు చేశారని ప్రకటనలు కూడా మనం వింటున్నాం పిచ్చివాళ్ళు కార్యక్రమం హిందూ దేవాలయాల మీద చేస్తున్నారా ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇంకా ఏ దేవాలయం వాళ్ళకి కనపడటం లేదా హిందూ దేవాలయాలే పిచ్చి వాళ్ళకి ఆసరాగా మారినాయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇది ప్రజల్లో ఉన్న చర్చ
ఇంది హిందుత్వవాదుల మనసుల్లో ఉన్నటువంటి ఆవేదన ఆ స్పిరిట్ తో ప్రభుత్వం దీన్ని ట్యాకిల్ చేయాలి ఆ స్పిరిట్ తో ప్రభుత్వం దీని ఆలోచన చేయాలి ఆ స్పిరిట్ మీలో ఉందా లేదా అని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా ఆ స్పిరిట్ ఈ ప్రభుత్వంలో ఉందా లేదా అనేది ఇవాళ భారతీయ జనతా పార్టీ యొక్క ప్రశ్న ఈ ప్రభుత్వాన్ని స్పష్టంగా సూటిగా ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర ప్రజలు మనోభావాలను అర్థం చేసుకోవాలి ప్రభుత్వం క్యాజువల్ గా స్వీకరించడానికి అంశం కానే కాదు రాష్ట్రంలో చాలా చోట్ల చాలా కాలంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి దీని భారతీయ జనతా పార్టీ సహించదు అది టిటిడిలు భూముల విషయంలో కావచ్చు అది కర్నూలులో ఉన్నటువంటి ఆలయం శివాలయంలో కావచ్చు అక్కడ ఎవరు షాపులు ఉన్నాయి ఎవరు ఆ దేవాలయాన్ని శాసిస్తున్నారు త్వరలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఒక కమిటీని వేస్తుంది అక్కడ కూడా శ్రీశైలంలో అనేక మంది క్రైస్తవులు ఇళ్ళు ఉన్నాయి అక్కడ శ్రీశైలంలో ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గా అటు తెలుగుదేశంలో ఇటు కాంగ్రెస్ లో ఇటు వైసీపీలో మొన్నటిదాకా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు వాళ్ళ కాపాడుతున్నారు అక్కడ మనోభావాలు కాదు పవిత్రత కాదు ఓట్ బ్యాంక్ ఆధారిత రాజకీయాలు ఇవాళ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ మీరు గమనిస్తే తెలుగుదేశం దీని మీద ఒక కమిటీ వేసింది నేను తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తున్నా తెలుగుదేశానికి ఈ అంశంలో మాట్లాడడానికి నైతిక హక్కు లేదని చాలా స్పష్టంగా మీ ద్వారా తెలుగుదేశాన్ని నేను తెలియజేస్తున్నాను కృష్ణా పుష్కరాల సందర్భంలో రక్షణ శాఖ రక్షణ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూల్చేశారు సీతమ్మ వారి పాదాలను పెకిలి వేశారు అనేక గుళ్ళను సుమారు 15 రకాల గుళ్ళను అమ్మవారి గుళ్ళం గాని అన్ని గుళ్ళను కూడా నేలమట్టం చేశారు బుల్డోజర్తో లాగివేసి మున్సిపల్ ఆఫీసులో విసిరి వేశారు అప్పుడేమైంది హిందుత్వం తెలుగుదేశం పార్టీకి ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటే దేవాలయాన్ని కూల్చివేశారు విగ్రహాలు మట్టిలో ఉన్నాయి అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడగడానికి మేము వెళితే ఆ ప్రాంతాన్ని విజిట్ చేస్తే గోర్చాలని సర్వనాశనం చేస్తే దుర్గమ్మ గుడి దగ్గర పుష్కరాల సందర్భంలో కృష్ణా పుష్కరాల సందర్భంలో గోశాల దగ్గరికి వెళ్తే బుద్ధ ఆయన కొంతమంది వాళ్ళ కార్యకర్తలతో మాతో దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తే మా కన్నా లక్ష్మణ్ గారు నేను వెళ్ళాం మీద మీదకు వస్తే ఏమయ్యా ఎందుకు వచ్చావయ్యా నువ్వు మేము ప్రెస్ మీట్ మాట్లాడుతున్నాం గోశాల్లో ఎందుకు వీర్రాజు దగ్గరికి వస్తున్నావంటే ఎమ్మెల్సీ కదా తెలుసు కదా మా ఇంటికి రమ్మడానికి వచ్చాను అంటున్నాడు వాళ్ళ ఇంటికి రమ్మడానికి నేను ప్రెస్ మీట్ పెడితే రమ్మడానికి వస్తాడా కలిగిపడపోయాడు మా మీద హిందుత్వం మీద వాళ్ళకున్న శాంటిటీ ఏంటండి తెలుగుదేశానికి హామీ ఇచ్చింది ఐదుగురితో కమిటీ వేసింది అక్కడ గుళ్ళు కడతా ఉన్నారు ఒక్క గుడి కట్టలేదండి చంద్రబాబు నాయుడు అన్ని గుళ్ళు కూలదోచిన వ్యక్తి ఒక్క గుడి కట్టలే మరల వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం వాళ్ళ యొక్క ఎలక్షన్ మేనిఫెస్టో చూద్దాం నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఛాంపియన్ ఎవరు ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో హిందుత్వానికి ఛాంపియన్ ఎవరు వాళ్ళ మనస్తత్వం ఏంటి వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న అంశం ఏంటంటే ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనం నిర్మిస్తాం ప్రతి జిల్లాలో ఒక క్రైస్తవ భవనం నిర్మిస్తాం తెలుగుదేశం యొక్క విదేశీ విద్యకి 25 లక్షలు మంజూరు చేస్తాం జెరూసలేం యాత్రకు బడ్జెట్ పెంచుతాం ప్రభుత్వ భూములను శ్మశాన స్థలాలుగా కేటాయిస్తాం దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించేందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేస్తాం ఇండిపెండెంట్ చర్చిల నిర్మాణానికి అనుమతులు సులభతరం చేస్తాం
ఫాస్టర్లకి ఉచిత గృహ వసతి కల్పిస్తాం. ఇప్పుడు వైసీపీ చేస్తున్న దానికి దీనికి చాలా పెద్ద తేడా ఉందా? ఫాస్టర్లకు జీతాలు ఇస్తున్నాడు ఈయన. ఈ ప్రభుత్వం బడ్జెట్లో ప్రతి జిల్లా బడ్జెట్లో తెలుగుదేశం ఇద్దరు కూడా సోదరులు వీళ్ళిద్దరు డబుల్ ఫోటోలు వీళ్ళిద్దరు కూడా క్రైస్తవుల అంశంలో బడ్జెట్లో ప్రతి జిల్లా బడ్జెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చల నిర్మాణం కోసం డబ్బులు కేటాయిస్తుంది. నేను డిస్ట్రిక్ట్ డిపిఆర్ మీటింగ్లో చూశాను. ఇది చెయ్యాలనుకున్న తెలుగుదేశం ప్రభుత్వం రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీస్లో ఇంకెవరు ఎవరు హిందువులు మిగలరు. రిజర్వేషన్లు ఇస్తానంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇంక ఎస్సీలు ఎవరు హిందువులు మిగిలే పరిస్థితి లేదు. బీజేపీ ఈజ్ ద కోర్ ఐడియాలజీ ఆఫ్ ది ఐడియాలజీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్ర రాజకీయ వ్యవస్థను మార్చడానికి కోర్ ఐడియాలజీ హిందుత్వ. ఇవాళ ఫ్యామిలీ పాలిటిక్స్ మన వెంకటకృష్ణ గారు చెప్పారు. ఏమండి వీర్రాజు గారు ఎంత అనుకున్నా తెలుగుదేశం కమ్మవారి పార్టీ అండి, వైసీపీ రెడ్లు పార్టీ అండి అన్నారు ఆయన. నో 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 కాదండి, అవి రెండు ఫ్యామిలీ పార్టీలు, అవి కుల పార్టీలు కాదు. నాకు ఎట్టి పరిస్థితుల్లో వాటి మీద నాకు నమ్మకం లేదు. ఇలాంటి ఆలోచనలకు పరిష్కారం హిందుత్వ ఎజెండా ఓన్లీ. హిందుత్వం అంటే మనకి అసలు మతం అంటే ఏంటంటే యేసు ప్రభు బైబిల్, రెండో దేవుడు లేడు. యేసు ప్రభు బైబిల్, అల్లా ఖురాన్, ఈ రెండు మతాలు. హిందుత్వం అనేది ఒక దేవుడు లేడు మనకి. వేల కోట్లు కోటాని కోట్లు మనం చెట్లు దేవుణ్ణి చూస్తాం, వృక్షంలో తులసి మాలకి తులసి మొక్కకు పూజ చేస్తాం, పాముకి పూజ చేస్తాం, శవానికి పూజ చేస్తాం. సర్వే జన సుఖినో భవంతు, ప్రపంచ మానవులందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యవస్థ హిందుత్వం. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా మనకు ఒక దేవుడు లేడు. మంద మతం అయితే ఒకే దేవుడు అన్న, మన కృష్ణుడా ఈశ్వరుడా అనేక మంది మనం చర్చికి పెడతాం. మనకేం అభ్యంతరం లేదే చర్చికి వెళ్ళడానికి. అలానే మనకి ముస్లింల పండగ అయినటువంటి ఇఫ్తారం ఎందుకు పెడతాం హిందువులు? ఇది భారతీయత అంటే ఏకత్వంలో భిన్నత్వం భారతీయత. అట్లాంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం చేస్తాం. నేను తెలుగుదేశాన్ని వైసీపీని సవాల్ చేస్తున్నా. ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో మీరు టీటీడీ యొక్క డబ్బులతో గుళ్ళు నిర్మాణం చేయాలి. టీటీడీ యొక్క డబ్బుతో ప్రజలు ఇచ్చినటువంటి ధార్మికమైనటువంటి ఆలోచనతో వెంకటేశ్వర స్వామి ఉండిలో వచ్చిన డబ్బుతో నిర్మాణం జరగాలి. అట్లానే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన దేవాలయాలకు వెళ్ళి మనం ఉండిలో